స్నేహితులు, మళ్ళా అదే ఉదయ ప్రశాంత్ శర్మ గారు గురువు గారికి పుష్పమాలను స్వీకరిస్తారు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయసంపన్నం విహితరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అష్టాదశ పురాణానాం కర్తారం చ మహామునిం బ్రహ్మసూత్ర ప్రణేతారం నోమి సత్యవతీసుతం. యం ప్రవ్రజంత మనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. స్వానుభావమఖిల శృతిసారం ఏకమధ్యాత్మదీపం అతిథితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం మునిం మునీనాం. ఉకారాదిక్షకారాంత వర్ణావయవశాలిని వీణాపుస్తకహస్తావ్యాత్ ప్రణోదేవీ సరస్వతీ ద్వారాన్ విధేః ఉదారాన్ కరుణాపూరాన్ కరాబ్జధృతకీరాన్ హీరాలంకృతహారాన్ జగదాధారాన్ విభావయే ధీరాన్. ఓం నమః పరమహంసాస్వామి చరణకమల జన్మకృందాయ భక్తజన మానస నివాసాయ శ్రీరామచంద్రాయ భాగీశాయ శివధనలక్ష్మీర్యశ్చితివక్షదీశాస్తి హృదయ సంవిత్తం ఋషంహం అహం భజే మాధవాం మాధవో మాధవా ఈశో సర్వసిద్ధివిధాయను. వందే పరస్పరాత్మానో పరస్పరమతి ప్రియో విశ్వకర్మ విసర్గ విసర్గాది సంసర్గ విసర్గాది అనుష్ఠించు. శ్రీకృష్ణాక్షం పరం ధామ జగద్ధామ నమామ తత్. భువనేశ్వరి పాహి మాం భువనేశ్వరి పాహి మాం భువనేశ్వరి. ఉదయం పరీక్షన్ మహారాజు అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రం నుంచి పరమాత్మ కృపచేత సురక్షితుడై సుఖంగా ప్రసవింపబడ్డాడు. ఆ మహానుభావునకు పరీక్షిత్ అని పేరు పెట్టారు. అతని జాతకం చూపించారు ధర్మరాజు. అతని యోగ్యతనంతా గ్రహించారు. జన్మ మొదలు ఆయన అస్తమించేంత మటుకు జరిగేటువంటి విషయాలతో సహా జాతకవేత్తలు చెప్పారు. అది చూచారు. అదంతా వారు చెప్పినటువంటి మాటలు విన్నారు. సంతోషపడ్డారు. ఇలా ఉంటూ ఉండగా కృష్ణ పరమాత్మ ఒకానొకసారి మరల వచ్చారు. ఈసారి వచ్చినప్పుడు ద్వారక నుంచి హస్తినకు వచ్చారు. వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత అటు నుంచి ఆయన అర్జునునితో కలిపి బయలుదేరి ద్వారకకు వెళ్ళారు. ఇంతకుముందు ఒక్కరే వెళ్ళారు. ఈసారి వచ్చినప్పుడు అర్జునుని కలుపుకొని వెళ్ళారు. ఆ రకంగా ద్వారకకు అర్జునునితో కలిసి కృష్ణ పరమాత్మ రెండవసారి వచ్చినప్పుడు వెళ్ళారు. ఇలా వెళ్ళిన సందర్భంలో ఒకప్పుడు విదురుల వారు తీర్థయాత్రలు చేశారు. విదురుల వారు అంటే వేదవ్యాసునికి వేదవ్యాస మహర్షికి తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి తల్లి యొక్క ఆజ్ఞను అనుసరించి ముగ్గురు కలిగారు. అందులో పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు
ముగ్గురు కూడా వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి సంతానం. అయితే ఈ రకంగా ఆ విదురుల వారు కూడా వ్యాసానుగ్రహం చేత లభించిన జన్మ కలవారే. ఈయన కూడా సామాన్యంగా అన్నయ్య అన్నయ్య అనే అంటుంటారు వాళ్ళని. అలా అనటానికి కూడా పెద్ద తన మీద పెద్ద విచారం ఉన్నదండి. వస్తుత వాళ్ళిద్దరూ కూడా పాండురాజు ధృతరాష్ట్రుడు ఇద్దరూ కూడా వంశాన్ని రక్షించమని తల్లి కోరితే దాన్ని అనుసరించి ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ధృతరాష్ట్రుని యొక్క తల్లి అలాగే పాండురాజు యొక్క తల్లి వారిద్దరి యందు కూడా వేదవ్యాసు వారి అనుగ్రహం చేత కలిగినటువంటి సంతానం వీళ్ళిద్దరూ కూడా. అప్పుడు ఒకళ్ళేమో చాలా కళ్ళు మూసుకున్నారు ఆ రూపం వేదవ్యాసు వారి రూపం చూడలేక, ఒకరేమో ముఖం తెల్లబోయింది. అందుచేత వీరిద్దరికీ కూడాను ఈ రకమైనటువంటి కుమారుడు అంధుడైనటువంటి కుమారుడు ఒకరు అలాగే ఒక పాండురోగం కలిగినటువంటి కుమారుడు ఒకరు కలిగారు అన్నారు. అయితే ఇది శరీర సంబంధం చేత కలిగినటువంటిది కాదు, ఆయన యోగశక్తి చేత కలిగింది అని వ్యాఖ్యాతలు దాని తాలూకు స్వరూపాన్ని వివరించడం జరిగింది. అయితే మరలా విదురులు వారు ఎలా కలిగారు? ఇద్దరు కూడా ఒకళ్ళు అనారోగ్యంగా కలిగారు, ఒకళ్ళేమో అంధులై కలిగారు కదా. అందుకోసం ఈసారి మంచి వ్యక్తి కలగాలనుకుంటే ఆమె ఏం చేసిందంటే ఈ వేదవ్యాసుల వారి యొక్క స్వరూపాన్ని చూడలేక తన స్థానంలో ఒక దాసీని పెట్టింది. దాసీని పెడితే ఆమె ఉన్నది దాసీనా ఏదా తెలియదు, ఎందుకంటే తల్లిగారు చెప్పారు వెళ్ళారు, ఆయన ఆ సంతానం కలిగేటటువంటి ఆ స్థితిని కలగజేశారు. అప్పుడు ఆ దాసీ కలిగినటువంటి కుమారుడు విదురుల వారు అన్నమాట, అందువల్ల దాసీపుత్రుడు. దాసీపుత్రుడైనటువంటి వారు మరి ధృతరాష్ట్రుని పాండురాజుని ఇద్దరిని కూడాను ఏ విధంగా వాళ్ళతో సమానమైనటువంటి స్థితి పొందిన వారు అవుతారు? అవ్వరు. వాళ్ళిద్దరు కూడాను క్షత్రియ స్త్రీలు, ఈ మహర్షి వేదవ్యాస మహర్షి వల్ల కలిగిన వారు. ఈయన అలా కాదే అని అంటే దాని మీద అనుజ అనే దానికి వేరే ఒక విశేషమైన విచారం చేసి దాన్ని పరిష్కారం చేసి ఉన్నారు. అస్తు, ప్రస్తుతంలో ఆయన్ని కూడా ఒక తండ్రి అనేటటువంటి భావన కలిగే ఉన్నారు పాండవులు. ఇప్పుడు ఆయన 36 సంవత్సరంలో తీర్థయాత్రలు చేశారు ఆ విదురుల వారు. ఆ తీర్థయాత్రలు చేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఈ లోపలే జరిగిపోయిన విషయం ఏంటంటే కౌరవ పాండవ సంగ్రామం అంతా జరిగింది, అందరూ పోయారు, కౌరవుల్లో ఒక్కళ్ళు మిగలలేదు. అందువల్ల వీడికి ఈ పెద్దవాళ్ళు మాత్రం మిగిలిపోయారు. ఎంత గర్భశోకమో చూడండి. సామాన్యంగా ఎవరికన్నా ఒక గర్భస్రావం అయితే అయ్యయ్యో ఎంత పనైంది ఎంత పనైంది అని అనుకుంటుంటారు. ఒక పిల్లవాడు అకాల మృత్యువును పొందితే బ్రహ్మాండంగా విలపించిపోతారు. అలాంటిది చూస్తూ చూస్తూ ఉండగా యుద్ధంలో 100 మంది కుమారులు ఒక్కళ్ళు కూడా మిగలకుండగా పోతే వాళ్ళ యొక్క దుఃఖాన్ని ఎవరయ్యా ఆపగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేనే లేదు. గాంధారి శాపం పెట్టిందని అవేవో చెప్తుంటారు. ఈ శాపాలను కాస్త దాన్ని పోగొట్టుకోవడం కృష్ణ పరమాత్మకు ఒక విషయమే కాదు, దాన్ని వ్యాఖ్యానించడం చేతగాని వాడు చెప్పే మాటలు ఉన్నవి తప్ప అంతకంటే ఏమీ లేదు. ఎందుకంటే సాక్షాత్ గురువుగారి కుమారుడు చనిపోయి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం అయితే ఆ చనిపోయిన వాడిని మళ్ళా బ్రతికించి చూపి గురువుగారికి చూపించారు. ఇవి ఏమీ తెలియకుండగా ఏదేదో అంటుంటారు. అస్తు, ప్రస్తుతంలో గాంధారి ఆమె చెప్పినటువంటి శాపం కానీ ఇది ఏది పరమాత్మని నిలవరించగలిగేది కాదు, కానీ కష్టపెట్టగలిగేవి కూడా కాదు. ఇలాంటి స్థితిలో ఇప్పుడు వాళ్ళిద్దరిని ఏం చేశారు? పిల్లలు లేరు, ఎవరు లేరు. ఇలాంటి స్థితిలో వాళ్ళని కాస్త ఆ ధర్మరాజు తీసుకొచ్చి, తండ్రి మీరు రండి, నా దగ్గర ఉండండి, నా సేవలు మీరు స్వీకరించండి, నన్ను మన్నించండి అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొస్తే గాంధారి ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ కుంతీదేవి ఉన్నది. వీళ్ళందరికీ రోజు పొద్దున్నే లేచి నమస్కారం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధంతే. ఆయన రోజు పొద్దున్నే లేచి పెద్దలైనటువంటి తల్లిదండ్రులకు గురువులకు నమస్కారం చేస్తూ ఉంటే అది సహజంగా ఉండాలి, కృత్రిమంగా ఉండకూడదు. చెప్పాం కదా ఇవాళ చేసి రేపు మర్చిపోయి ఇటు ఉండకూడదు. అభివాదనం అనేది శీలం. శీలం అంటే ఏంటి? అది నేచర్, అది స్వభావమై ఉండాలి. ఫలాన్ని అపేక్షించి చెయ్యకూడదు. చెప్పారు పెద్దలు చెప్పారు చెయ్యాలి, ఇంతే, దాన్ని శీలం. ఫల నిరపేక్ష ప్రవృత్తి శీలం. ఫలాన్ని అపేక్షించకుండగా మనం ఏ పని అయితే చేస్తుంటామో దాన్ని శీలం అంటారన్నమాట. ఇది చేస్తే ఏం ప్రయోజనం కాదు. మనం కళ్ళు కాస్తా మూస్తూ ఉంటాం, కనురెప్పపాటు జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఏదైనా వారి ఫలాన్ని అపేక్షించి చేస్తున్నామా? లేదు, అది మన జన్మసిద్ధంగా వచ్చింది. అలాగే విశ్వాస నిశ్వాసలు, ఇది ఏదైనా ఫలాన్ని అపేక్షించా అది వేరే, అది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. ఏదైతే
ఫలాన్ని అపేక్షించకుండగా సహజంగా జరిగిపోతుందో దాన్ని శీలము అన్నారు. అలాగే పెద్దలకి పొద్దున్నే లేచి నమస్కారం చేయడం శీలమై ఉండాలి. అలాంటి అభివాదన శీలస్య రోజు అలా పొద్దున్నే లేచి నమస్కారం చేస్తుంటే నిత్యం వృద్ధోపసేవిన రోజు పెద్దలకి అంతో ఎంతో సేవ చేస్తూ ఉంటే అలాంటి వాణి చత్వారి తస్య వర్ధంతే, అతనికి నాలుగు అభివృద్ధిని పొందుతుంటవిట. అది ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది, కీర్తి పెరుగుతుంటుంది, ధనం పెరుగుతూ ఉంటుంది, బలం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఆయు కీర్తి ధనం బలం అన్నమాట. అందుచేత ఆ రకమైనటువంటిది ఇది పెరుగుతాయనే ఉద్దేశం చేత ధర్మరాజు చేయలే. ధర్మరాజుకు పెద్దల్ని సేవించడం అనేది ఒక అలవాటు, అందుచేత ఆ రకంగా అలవాటుగా మహానుభావుడు చేస్తున్నాడు. ఇలా ఉంటూ ఉండగా వాళ్ళిద్దరికి సేవ చేస్తూ ఉండగా ఒక రోజున ఈ తీర్థయాత్రలంతా చేసి ఇదంతా జరిగిపోయింది, అందరూ నష్టమైపోయారు. అన్నగారు వదిన గారు అంటే ధృతరాష్ట్రుడు గాంధారి వీళ్ళ కారంగా ఉన్నారని తెలిసి ఒకసారి వద్దామని చెప్పి ఇక్కడికి వచ్చారు. వచ్చేసరికి చాలా సంతోషపడ్డారు పాండవులంతా. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని రెక్కల్ని ఆ చేతులతో ఇట్లా ముట్టుకుంటూ, నాయన జాగ్రత్తగా ఉండండి అబ్బాయి, అభివృద్ధిలో ఉండాలి, ఇలా ఇలా రెక్కలతో అతని రెక్కలతో ఇట్లా ముట్టుకొని వాడిని దగ్గరికి తీసుకుంటుండేవారు. ఎవరు విదురుల వారు. అటువంటి ఆ విదురుల వారిని చూసి ఆ మహానుభావుడు ధర్మరాజు నమస్కారం చేసి అన్నాడు, అయ్యా యుష్మతు పక్షఛాయ సమేధితాహ, మీ రెక్కల నీడలో పెరిగిన వారు నాన్నగారు అని. అంటే పింతండ్రి వరసవుతారు అయినప్పటికీ మహానుభావుణ్ణి అత్యంత గౌరవంగా చూశారు. ఇలా ఉంటున్న తర్వాత ఆ రోజు రాత్రి తమ బంధుం ఆగతం దృష్ట్వా ధర్మపుత్ర, ఆ బంధువు బద్ధనాతీతి బంధువు అంటారన్నమాట. అంటే బంధించేవాడు ప్రేమచేత ఎవరైతే బంధిస్తాడో అటువంటి వాణ్ణి బద్ధనాతి, భక్తి చేత భగవంతుని ఎందున్న భక్తి చేత బద్ధనాతి అందరిని కూడా బంధిస్తాడనమాట. అంటే విదురుడు మహాభక్తుడు, కానీ ఇతరు విదురస్య కృష్ణ పరమాత్మకు తెలిసిన నీతిలో విదురునికి ఎంత తెలుసయ్యా అన్నారు ఈ సుమంత. అటువంటి మహానుభావుడు ఆయన విదురునింటికి వెళ్ళి భోజనం చేశారండి కృష్ణ పరమాత్మ. అంటే ఆయన నాకు కొద్దిగా రెండు పళ్ళు పెడతావా, ఆకలిగా ఉందని అడిగారట. అందుచేత ఆ రకమైనటువంటి అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. ఆ విదురుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఆ విదురుడు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చూచి వీళ్ళంతా కూడాను మహాసంతోషపడ్డారు. తమ్ముళ్ళందరూ వచ్చారు, అందరూ వచ్చి వాళ్ళందరూ గాంధారి వచ్చింది, ద్రౌపది అందరూ వచ్చారు. ఎందుకంటే ఒక మహనీయుడైనటువంటి వ్యక్తి ఈ ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. విదురుని యొక్క జన్మ వృత్తాంతం ఇప్పుడే చెప్పబోతున్నారన్నమాట. అందుచేత వీళ్ళందరూ వచ్చి ఆయన చుట్టూ చేరారు. అయ్యా కులాసాగా ఉన్నారా, ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఏమిటి సామి తీర్థయాత్రలు బాగా అయినవ్యా, దీన్ని అడిగారు. అందరికీ ఎలా ఉందయ్యా అన్నారు. పోతున్న ప్రాణాలు మళ్ళా వెనక్కి వచ్చి మన శరీరంలో మనం ప్రవేశిస్తే ఎలా ఉంటుందో, ఆయన వచ్చేసరికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినవా అన్నట్టుగా అనిపించింది. అంత ప్రాణంలాగా ఉన్నవాడు అనమాట మహానుభావుడు అని చూచారు. అందరూ కూడాను కంటి వెంట నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకయ్యా అంటే ఆనంద బాష్పాలు, ప్రేమ బాష్పవు ఘమ్ అనమాట. ప్రేమ చేత కంటి వెంట నీరు పెట్టుకున్నారు. ఎంతకాలానికి నేను గుర్తొచ్చామా మహానుభావ అని చెప్పి. ఎందుకంటే ఈయన తీర్థాలకు వెళుతూ ఉంటే, ఆయా నదుల దగ్గరికి వెళుతుంటే, స్నానాలు చేస్తుంటే ఆ నదులు కాస్త పొంగిపోతుంటేవిట. ఎందుకంటే మహానుభావుడు వచ్చాడు. ఈ మహానుభావుడు మనలో స్నానం చేస్తుంటే మన పాపాలు అందరి పాపాలు పోగొట్టుకోవడానికి ఆ వాళ్ళంతా కూడా మనుషులంతా వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. వాళ్ళ పాపం మనలో వదిలిపెట్టి పెడుతుంటారు. మన పాపాలు పోగొట్టేవాడు ఎవడున్నాడు కనుక అని అనుకుంటుండగా విదురుల వారు స్నానం చేయంగానే, అమ్మయ్యా మన పాపాలు కాస్త పోగొట్టే మహానుభావుడు వచ్చారని విదురుల వారు స్నానం చేయంగానే సంతోషపడ్డారట. ఎవరు నదులన్నీ సంతోషపడ్డవి అంటారన్నమాట. ఎందుకంటే ఆ మహానుభావుడు లోపల ఎవరున్నారయ్యా అన్నారు, విదురుని హృదయంలో కృష్ణ పరమాత్మ నెలకొని ఉన్నారు. అందుచేత కృష్ణ పరమాత్మ నెలకొని ఉన్న ఒక భక్తోత్తముడైన మహానుభావుడు తమలో స్నానం చేసేసరికి తీర్థములు తీర్థములైనవయ్యా అన్నారు. తీర్థములు తీర్థములు అవటం ఏమిటి, తరింపజేసే లక్షణం కలిగినవి అప్పుడైనాయి అనమాట. ఈ లోపల ఈ పాపాత్మలైన వాళ్ళంతా స్నానం చేసి వాళ్ళ పాప మాలిన్యాన్ని తనలో వదిలిపెట్టి వెళ్ళిపోతే దీన్ని కాస్త పోగొట్టి మళ్ళా తరింపజేసే శక్తి ఇలాంటి ఒక మహానుభావుడు వస్తే చాలని కోరుకుంటావిట. ఆ రకమైనటువంటి స్థితి కలిగిన మహానుభావుడు ఈయన వచ్చేసరికి మరి బంధువులు ఊరుకుంటారటండి. ఈయన గొప్పతనం తెలిసిన తర్వాత అందరూ చుట్టూ చేరారు, ఆనందపడ్డారు. అయ్యా విదురు ధర్మరాజు అడిగాడు, అభిస్మరధన, నాన్న మీరు మమ్మల్ని స్మరిస్తున్నారా, కనీసం గుర్తుపెట్టుకున్నారా మమ్మల్ని అని చెప్పి. ఎందుకంటే మీ రెక్కల నీడలో పెరిగామయ్యా మహానుభావ, మేమంతా కూడా ఎన్ని రకములుగా మాకు ఆపత్తులు వస్తే ఆపత్తులను కాస్త గుర్తు చేసిన ఆయన ఇక్కడ ఉండబోద్ది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఆ రకంగా చెప్పి మమ్మల్ని రక్షించారు. ఎందుకంటే యుష్మద్విధ భాగవతాహ,
మీ వంటి భాగవతోత్తములు ఎలాంటి వారయ్యను? తీర్థీభూతాహ, మీరే తీర్థములు. మీరు తీర్థములైన మీరేం చేస్తారు? తీర్థములకు తీర్థత్వాన్ని అనుగ్రహించినటువంటి వారన్నమాట. ఎందుకయ్యా అంటే మీ హృదయంలో గదాభృత్తు మహావిష్ణువు కృష్ణ పరమాత్మ నెలకొని ఉన్నారు. అటువంటి మహనీయులు మిమ్మల్ని చూచి చాలా కాలం అయింది, ఇప్పుడు మీ దర్శనం కలిగింది అని చెప్పి ఈ రకంగా ఆయన్ని నమస్కారం చేసి ఆయనతో కొంత కాలక్షేపం చేశారు. ఇదంతా అయిపోయింది. విదురుల వారు వారందరితో కూడా మాట్లాడి యోగక్షేమాలు అడిగి, నాయన సరే సంతోషం, నేను మా అన్నగారి దగ్గరికి వెళ్ళాలని చెప్పిన మాత్రం అన్నగారు ధృతరాష్ట్రుల వారు గాంధారి ఎక్కడున్నారో అక్కడికి రాత్రిపూట విడిగా వెళ్ళారండి. ఆయన వెళ్ళేసరికి ధృతరాష్ట్రుల వారు అక్కడ కూర్చొని ఉన్నారు, గాంధారి ఉన్నది. ఆ ఉంటూ ఉండగా అప్పుడు భ్రాతు జ్యేష్ఠస్య, ఆ మహానుభావుడు అన్నగారు తనకంటే పెద్దవాడు, ఆయనకి శ్రేయస్కృతు, ఆయనకి ఎలాగైనా శ్రేయస్సు కలగాలి, మంచి మాట చెప్పాలి, ఆయన కాస ఇక్కడి నుంచి పంపించేయాలి అనుకున్నారన్నమాట. అనుకొని ఆయన ఏం చేశారంటే ఆ తర్వాత దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకి హితోపదేశం చేశారు. అందుకోసం విదుర నీతులు అంటుంటారు. అందుచేత ఆ విదురుల వారు చెప్పారు, అన్నయ్య రాజన్ నిర్గమ్యతాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండవద్దు, నేను చెప్పిన మాట వినండి. ఈ బంధువులింట్లో కూర్చొని ఎంతకాలం భోజనం చేస్తూ ఇలా కాలక్షేపం చేస్తారండి, తప్పు తప్పు, ఇలా ఉండకూడదు. ఎందుకంటే మీకు ఎంతో భయంకరమైనటువంటి సమయము ఆసన్నమైంది. ఈ వృద్ధత్వంలో ఇక్కడ కూర్చొని పరాయి పంచన అక్కడ వాళ్ళు పెట్టినటువంటి అన్నం తినాలి అంటే ఆ ధృతరాష్ట్రుల వారు అన్నారు, ఏం పరాయి పంచయ్యా, మన పిల్లలే కదా, నా యొక్క తమ్ముని యొక్క కుమారులే కదా, వాళ్ళ దగ్గర పెట్టినటువంటి ఆహారం అది పరాయిది ఎలా అవుతుంది, మనదే కదా అన్నమాట. అంటే లేదు లేదు, మీరేం చేశారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరేం చేశారు, అతనికి ఏం పెట్టారు, ఎవరు మీకు అన్నం తీసుకొచ్చేదన్నారు, భీముడు తీసుకొస్తున్నాడు, ఎంత ఆదరంగా తెస్తున్నాడు తెలుసా, అలా పెట్టేసి అలా వెళ్ళిపోతున్నాడు, వెంటనే ఆ క్యారేజీ కాస్తాం మేము ఇప్పుకొని తినేయటమే, ఆ తర్వాత మళ్ళీ తీసుకుపోతున్నారు, అదే 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 మీరేం పెట్టారయ్యా అన్నారు. అతనికి విషాన్నం పెట్టారుగా, ఇంత చేసిన వాడు అలాంటి ఆ పరిస్థితిలో ఇప్పుడు భీముడు తీసుకొచ్చి నీ క్యారేజీ పెడితే ఆ క్యారేజీ నువ్వు తింటావా, ఎంత పని చేశావు, మీరు విషం పెట్టారు, లాక్షాగృహ దహనం చేశారు, పాండవ పుత్రుని అవమానం చేశారు, ఇలాంటి అనేక రకములైన అకృత్యములన్నీ కూడాను నీ సమక్షంలో అంటే నీకు తెలుస్తుండగానే తెలిసింది, జరిగింది కదా, ఇంత ఏదన్నా నివారించావా, నివారించలేదే, ఇంత రకమైనటువంటి యుద్ధం జరిగింత వీళ్ళంతా నష్టమైపోతే కూడా వీడు పిలిస్తే వెంటనే వచ్చి వాడు పెడితే భోజనం చేస్తున్నావే, ఎలా ఉన్నావంటే కావలి కుక్కకి యజమాని పాపం అది చచ్చిపోతుందేమో లేకపోతే అన్నం పెట్టకపోతే అని ఏ రకంగా అయితే జాలిపడి ఒక గిన్నె అట్లా పడేస్తాడో ఆ రకంగా నీకు పెడుతూ ఉంటే గృహపాలవత అంటే ఇంటిని రక్షించే కుక్కలాగా నీకు ఆహారం పెడుతుంటే ఎలా తింటున్నావయ్యా, నీకు ఎలా తినబుద్ధి అవుతున్నది. కాబట్టి దేహం మీద అనవసరమైన మమకారాన్ని పెట్టుకోవద్దునాయన, చెప్పిన మాట విను అని చెప్పి నీ బంధువుల యందు వీళ్ళందరి యందు కూడా ఈ స్నేహపాశాన్ని ముందు విడిచిపెట్టి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవలసింది అని చెప్పి ఆ మహానుభావుడు చెప్పారు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు చెప్తే హృదయానికి ఎక్కి ఆచరించాలని అనిపించదు, ఎవరో ఒక మహనీయుడైనటువంటి వారు పెద్దలు చెప్తే అది హృదయానికి చేరి వెంటనే వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అనమాట, అది మహోపదేశం అయిపోతుంది, ఆ మహోపదేశం ఆచరణీయమవుతుంది అనమాట. అందుచేత ఈయన చెప్పంగానే వెంటనే ఆయన ఆ రోజు రాత్రి ఏం చేశారంటే తన భార్య అయినటువంటి గాంధారితో కలిసి కుంతీదేవితో కలిసి, ఎందుకంటే భారతంలో కుంతీదేవి కూడా వీళ్ళిద్దరితో కలిసి వచ్చేసింది అని చెప్పంటారనమాట, అందువల్ల ఆ భారత గ్రంథాన్ని బట్టి కుంతీదేవి కూడా వీళ్ళిద్దరితో కలిసిపోయింది. అప్పుడు అందరూ కలిసి ఇద్దరు కాస్తా వెళ్ళారు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే భాగవతంలో ఆ అర్థాన్ని సూచించారు, ఒక చకారం వేశారు, చకారాత్ కుంచపి అన్నారన్నమాట. అంటే గాంధారి, ధృతరాష్ట్రుల వారు, కుంతి ముగ్గురు కాస్త వెళ్ళారట. రాత్రిపూట బయలుదేరి వెళ్ళిపోయారు. గుడ్డివాడే పెద్దవాడే, ఆయన ఏ రకంగా వెళ్ళారయ్యాను, సంజయుడిని కాస్త ఉంచాడు ధర్మరాజు, నాయన సంజయ నువ్వేం చేస్తావంటే మా నాన్నగారికి అమ్మగారికి కూడా ఏ రకమైన శ్రమ లేకుండా ఉండేట్టుగా ఆ రకంగా వాడి దగ్గర ఉండు, వాళ్ళకి ఏం అవసరమైనా సరే తక్కువ నువ్వు జాగ్రత్తగా లేచి నువ్వు ఏర్పాటు చేయాలంటే అలాగేనయ్యా అన్నాడు సంజయుడు. కానీ ఆ రోజున నిద్రపోతున్నటువంటి సంజయుడిని లేపకుండగా అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కాస్త వెళ్ళిపోయారు. అంధుడైన వాడు ఎంత వేగంగా వెళ్ళగలడండి, చాలా తక్కువే. కానీ ఆ మరునాడు ఉదయము పొద్దున్నే లేచి ధర్మరాజు నమస్కారం చేసుకుందామని వచ్చాడనమాట. ఆ పెద్దలకి నమస్కారం చేయాలి కదా, నమస్కారం చేద్దామనేటువంటి ఉద్దేశంతో వస్తే వారిద్దరూ కనిపించరు. కనిపించకపోయేసరికి ఇంత లోపల హఠాత్తుగా అటు ఇటు వెతికారు, వెతికితే లేరు. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న సంజయుడిని పిలిచారు, నాయన సంజయ ఏరి, మా ధృతరాష్ట్రుల వారు మా పెదనాన్నగారు ఏరి, ఎక్కడున్నారు, వీరు లే కనిపించలేదే అని చెప్పి అనేసరికి అప్పుడు చెప్తారన్నమాట, నాకేం తెలుసయ్యా, ఉంటే లోపల ఉంటారు కదా అన్నారు.
లోపల లేరు కాబట్టి నిన్ను అడిగానయ్యా అన్నారు. అయితే నాకు తెలియదన్నారు. నీకు తెలియదంటే ఏమిటి, నేను చూస్తుండమన్నారు కదా, నీకు బాధ్యత లేదా అన్నారు. నేను నిద్రపోతున్నాను, నాకు నిద్ర వస్తుంది కదా, నేను నిద్రపోయాను, వాళ్ళు నాతో చెప్పి వెళ్ళవచ్చుగా, వెళ్ళలేదు, నన్ను అంటావేమిటి అన్నట్టుగా ఆయన సమాధానం చెప్పారు. ఇక ఈయనతో పోట్లాడే ఉపయోగం లేదుగా సంజయుడితోటి. అందుకోసమని ఆయన ఏం చేశారంటే నానా రకాలుగా బాధపడ్డారు. అరే వృద్ధులైనటువంటి ఆ దంపతులు ఎక్కడికి వెళ్ళారో ఏమో కదా అని దిగులు పడుతూ ఉండగా హఠాత్తుగా నారదుల వారు వచ్చారు. నారదుల వారు ఒక్కరే రాల, తుమ్ముళ్ళ వారితో కలిసి వేరొక చోటికి వెడుతూ ఇలా హఠాత్తుగా వచ్చారు. ఇద్దరు వచ్చి ఆ నారదుల వారు అప్పుడు ధర్మరాజు చాలా దిగులు పడుతూ ఉంటే దిగులు పడుతున్నటువంటి ఆ మహానుభావుని చూసి, నాయన నువ్వేమీ దిగులు పడవద్దు, ధర్మరాజా నువ్వు వాళ్ళ కోసం వెతికించి అనవసరమైన పనులు చేయవద్దు. ఆయన ఇక్కడి నుంచి వెళుతున్నాడు, ఎక్కడికి, హిమోత్పర్వత ప్రాంతాలకు వెళుతున్నారు. అక్కడ హిమోత్పర్వతానికి దక్షిణ ప్రాంతంలో సప్తస్రోతో నది అనుంది. ఆ ప్రాంతానికి వెళ్ళి ఇవాటి నుంచి కొన్ని రోజులకి ఆయన దేహత్యాగం చేస్తారు వాళ్ళిద్దరు కూడాను. అందుకోసం వాళ్ళని నువ్వు ఏ రకంగా నిలువరించి పొరపాటు పనులు చెయ్యవద్దు అని చెప్పన్నారు. ఎందుకంటే ఆయన విరక్తుడయ్యారు, జ్ఞాన సంపత్తి గలవారు. ఎందుకంటే ఆయన ప్రజ్ఞాచక్షు ఆజమీఢ అంటారన్నమాట. ఆజమీఢుడు అంటే అజమీఢ వంశానికి చెందినటువంటి ధృతరాష్ట్రుడు. కళ్ళు లేకపోవచ్చు కానీ ఆయనకి ప్రజ్ఞాచక్షు బుద్ధి, దివ్యమైనటువంటి బుద్ధి ఉందన్నమాట, అదే ఆయనకి నేత్రం అన్నమాట. అటువంటి వాడు జ్ఞానం కలిగింది, ఆ జ్ఞానం ఆ చక్షుస్సుని ఆ నేత్రాన్ని దీపింపజేసిన వాడు, తెలియజేసిన వారు ఎవరయ్యా అంటే విదురుడు వారు చెప్పారు. ఆ విదురుడు చెప్పిన దాన్ని అనుసరించి బయలుదేరి వెళ్ళారు. నాయన నువ్వు దాని గురించి ఎక్కువగా కూడా అనుకోవద్దు అని చెప్పి మహానుభావుడు ఉపదేశం చేశారు. నారదుల వారు చేసేసరికి అప్పుడు ఆయన కూడా ఊరుకున్నారు. ఊరుకొని ఈ రకమైనటువంటి సన్నివేశం జరిగింది. ఆ మహానుభావుడు అన్న ప్రకారమే ఆ 5వ రోజున ఆ దేహాన్ని కాస్త కుంతి ఆ గాంధారితో కలిసి ఆ దేహాన్ని హిమోత్పర్వత ప్రాంతంలో సప్తస్రోతోవహ నది అనేటటువంటి సప్త ఋషులు ఆ స్నానం చేయడం కోసం 7 ధారలు వస్తుంటండి అక్కడ. అంటే గంగ ప్రవహించేటప్పుడు ఎలా వస్తుండే, ఒక పాయ అలా 7 పాయలుగా గంగ ప్రవహిస్తూ ఉంటుందిట. ఎందుకయ్యాడు, సప్త ఋషులు కూడా ఎవరి స్నానం వాడు చేయడం కోసం ప్రత్యేకించి వాడికి ఒక గంగ ధారగా ప్రవహిస్తుంటుందిట. ఆ ప్రాంతంలో వీళ్ళు కాస్త శరీరానికి విడిచిపెట్టారయ్యా అని చెప్పి అంటారు. అలాంటి దివ్యమైనటువంటి సన్నివేశాన్ని ముందుగానే సూచించారు కాబట్టి వాడు ఉత్తమమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, ఎప్పుడైతే ఆ గంగ దగ్గర శరీరాన్ని విడిచిపెట్టారో నిన్న మనం చెప్పుకున్నాం, గంగలో శరీరాన్ని విడిచిపెడితే ఏమిటయ్యా అన్నారు, సాక్షాత్ మళ్ళా మహావిష్ణు స్వరూపాన్ని పొందడం తప్ప అంతకంటే వేరు స్థితి లేదు అని. అందుచేత అట్టి ఈ దివ్యమైనటువంటి సన్నివేశాన్ని విన్నారు, మనస్సులో కొద్దిగా దిగులు కాస్త వదిలేశారు. ఎందుకంటే అయ్యో నేను పెద్దవాళ్ళని చూడలేదని నన్ను ఎవరన్నా ఏమన్నా అంటారో అనేటటువంటి దిగులు కాస్త యుధిష్ఠిర వచస్తస్య ప్రతి కృత్వ అజహాక్షుచ అన్నమాట. ఎప్పుడైతే నారదుల వారు చెప్పారో ఆ మాట విన్న తర్వాత ఆ మహానుభావుడు కొద్దిగా మనస్సులో ఆ బాధను పోగొట్టుకున్నారు. ఈ మాటలు చెప్పి తుమ్మురునితో కలిసి నారదుల వారు బయలుదేరి వెళ్ళిపోయారయ్యా అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళారు ఆయన అని చెప్పి ఇలా ఉంటున్న తర్వాత ఈ తర్వాత చెప్తున్నారు. కొన్ని రోజులు అయిపోయింది, అర్జునుడితో కలిసి కృష్ణ పరమాత్మ వెళ్ళారు కదండి, కృష్ణ పరమాత్మ ద్వారకకు వెళ్ళారు. రెండోసారి వచ్చినప్పుడు అర్జునుడిని తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత విదురుడు వారు వచ్చారు, విదురుడు వారు వచ్చి ఇదంతా కూడా చెప్పారు. విదురుడు వారు చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు వారు, గాంధారి ఇద్దరు కూడా వెళ్ళారు, కొంతీదేవి కూడా వెళ్ళింది అని. అందుచేత ఈ పరిస్థితిలో ఉంటూ ఉండగా ఇప్పుడు క్రమక్రమంగా కలి ప్రవేశించింది. అంటే ద్వాపర యుగం యొక్క సమాప్తి, పరమాత్మ ఎప్పుడైతే అవతారం సాధించారో ద్వాపర యుగ సమాప్తి. ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏమిటంటే ఇంతకు వారం రోజుల ముందు ఒక సన్నివేశం జరిగింది. ఆయన యదువంశంలో అందరూ కూడా క్షేమంగా ఉన్నారా, అర్జునుడు ఉన్నాడే ఆయన కులాసాగా ఉన్నాడా, మా బావగారి దగ్గర ఉన్నాడు కృష్ణ పరమాత్మ కులాసాగా ఉన్నారా అన్నారు. ఉన్నారంటే ఆ బాగా ఉన్నారండి అని కబురు వచ్చింది. ఇక ఆ తర్వాత 10 రోజుల పాటు మళ్ళా ఈయన దాన్ని పదే పదే ఊరికే బాగున్నారా అని ఎందుకంటే అడిగేది, స్వాధీన కుశలాహ సిద్ధిమంత అంటాడు మహామహాకవి కాళిదాసు. అయ్యా మహా ఒక మహర్షిని అడుగుతారన్నమాట, అంటే దుష్యంతుల వారు, అయ్యా మీ యొక్క మీరు కులాసాగా ఉన్నారన్నారు. ఓరి బండబడ మా క్షేమం గురించి నిలబడగడం ఏమిట్రా నాయన, నీ క్షేమం గురించి మేము తపస్సు చేసి మీకు క్షేమం ఇస్తుంటే స్వాధీన కుశలాహ సిద్ధిమంత, సిద్ధి కలిగినటువంటి వాళ్ళు తమ అధీనంలో కుశలం ఉంటుందన్నమాట. అంటే కుశలం, మేము ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే వాడు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు ఈ ఆరోగ్యం ఎందుకు, 2 రోజులు రెస్ట్ తీసుకున్నట్టుగా జ్వరం వస్తే బాగుంటుంది అనుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి 2 రోజులే వస్తుంది అన్నమాట. అలాంటి వాళ్ళు మహనీయులంటే అని అంటారన్నమాట.
అలాంటిది ఇప్పుడు కృష్ణ పరమాత్మ మీరంతా కులాసాగా ఉన్నారని అడగటం ఎందుకు? ఒకసారి యోగక్షేమాలు తెలిసినవి కదా అని వాళ్ళు ఊరుకున్నారు. 10 రోజులు ఆగి తర్వాత మళ్ళా చేద్దాంలే అనుకున్నారండి. ఈ 10 రోజుల లోపల ఏం జరిగిందయ్యా అన్నారు అంటే, అప్పుడు వెంటనే ముసలం యాదవ వంశంలో ముసలం ముట్టడం, వీరు మహర్షులు కాస్త అపహాస్యం చేయడం, వెంటనే యాదవ వంశం నిర్మూలన చేసేటువంటి ఒక ముసలం ముట్టడం, ఆ ముసలం ద్వారా బ్రహ్మాండమైన యుద్ధం జరగడం, ఆ యుద్ధంలో యాదవులు పరస్పరం కొట్టుకోవడం, తండ్రి కొడుకులు మా మామాలు అందరూ కొట్టుకున్నారు, మొత్తం నిర్వంశం అయిపోయింది, అందరూ కాస్త వెళ్ళిపోయారు. ఈ అయిపోయిన తర్వాత చివరికి అర్జునుడు ఒకడు మిగిలాడు. అర్జునుడు కాస్త కృష్ణ పరమాత్మ చెప్పారు, నాయన నువ్వు ఇక్కడ ఉండవద్దు, కొంతమంది ఉన్నారు కృష్ణ పరమాత్మ యొక్క భార్యలు, కొంతమంది ఆయనతో పాటు అంతర్ధానం అయిపోయారు, కొంతమంది మాత్రం ఒక 10 మంది ఉన్నారట, వాళ్ళు మాత్రం ఉంటే వాళ్ళని పరమాత్మ చెప్పారు, నాయన అర్జున నువ్వు కాస్త తీసుకొని వెళ్ళి నువ్వు హస్తానికి తీసుకెళ్ళరా అబ్బాయి అని అన్నారు. ఈ మాట కబురు చేశారట. ఈ కబురు చేస్తే ఆయన కాస్త వాళ్ళని తీసుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడికి? హస్తినికి. హస్తినికి వస్తున్నారు, ఎక్కడ? ద్వారక నుంచి వస్తున్నారు అన్నమాట. ఈ సన్నివేశం జరిగింది ఇప్పటిదాకా కథ. ఇంతకుముందు జరిగిన కథ ఇదన్నమాట. ఇది అంతర్ధానంగా ఉంటుంది కథ, తెలియబడదు. ఈ 10 రోజుల్లో జరిగిన సన్నివేశం, అందుకోసమని ఈ 10 రోజుల్లో ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఇది చెప్పడానికి కానీ వినటానికి కానీ ఒక వ్యక్తి అట్నుంచి రావటం కానీ ఇట్నుంచి వెళ్ళటం కానీ జరగల. ఈ 10 రోజుల్లో ఇంత అంతర్ధానం, ఇంత బ్రహ్మాండమైనటువంటి సన్నివేశం అంతా జరిగిపోయింది. ఇలా ఉంటూ ఉండగా హస్తినాపురంలో ప్రచండమైనటువంటి అశుభ శకునాలు ప్రారంభమైనవి. ఆ అశుభం ఎలా ఉంది అంటే, అది తలుచుకుంటేనే భయం కలిగేటుందన్నమాట. కళ్ళల్లో నుంచి కొంతమందికి రక్తం గారుతూ ఉన్నదనమాట. అలాంటి స్థితి అంటే స్తనాల్లో నుంచి రక్తం గారడం, ఇలాంటివి విలక్షణమైనవి అనమాట. ఆ మృగములన్నీ కూడాను సహజమైన కంఠధ్వని కాకుండగా విపరీతమైనటువంటి ధ్వనులన్నీ వస్తున్నవి. ఇవన్నీ చూసిన తర్వాత ధర్మరాజుకు భయం వేసింది. భయం వేసి ఏమిటి విపరీత స్థితి, ఏం జరగనుంది? ఎందుకంటే యదువంశం అంతా నష్టమైపోయింది, అందరు అయిపోయారు, పరమాత్మ కూడా అవతారం సాధించేశారు, అయిపోయింది. ఇప్పుడు అర్జునుడు ద్వారక నుంచి హస్తినికి వస్తున్నాడు, ఇది సన్నివేశం. ఈ పరిస్థితిలో ఇక్కడ ఈ హస్తినలో ఇంత విపరీతం ఎందుకు జరిగిందన్నారు అంటే, ఎవరికీ అర్థం కావట్లేదు. నాయన అప్పుడు భీమసేనుడితో కృష్ణ ధర్మరాజు అన్నాడు, నాయన భీమసేన చూస్తున్నావా, నేను ఏ రకంగా ఉందో, ఇలాంటి విపరీతమైనటువంటి అపశకునాలని కనిపిస్తున్నవి, తలుచుకుంటేనే భయం వేస్తుంది నాయన. కాబట్టి మీ తమ్ముడు వెళ్ళి, నీ తమ్ముడు వెళ్ళి ఇప్పటికీ 7 మాసాహ 7 నెలలు అయింది నాయన. 6 నెలలు గడిచి 7వ నెలలోకి వచ్చింది. 7 నెలల నుంచి అర్జునుని యొక్క వార్త తెలియలేదు. తెలియలేదా అంటే 10 రోజుల క్రితం వార్త తెలిసింది. ఈ 10 రోజుల్లో గ్యాప్లో మనకు మాత్రం ఆ విషయం తెలియలేదు అనమాట. అందువల్ల కాబట్టి నీ తమ్ముడు అన్నారు. ఆయనకి తమ్ముడు కాదండి, ధర్మరాజుకి మన తమ్ముడు అనవచ్చు కదా అన్నాడు. అలా కాదు, ఆ అంతంలో ఒక స్వారస్యం గ్రహించవలసింది. నీకు తమ్ముడు అంటే నీ వెంట పుట్టినవాడు కాబట్టి ఆయనకంటే పెద్దవాడు కాబట్టి నీ ఎక్కువ బాధ్యత రా అబ్బాయి. నాకు నీ మీద శ్రద్ధ ఎక్కువ, నీకు నీ తమ్ముడి మీద శ్రద్ధ, వాడికి వాడి తమ్ముడి మీద శ్రద్ధ, అలా ఉండాలన్నమాట పద్ధతి అంటే. అందువల్ల నీ అనుజుడు వెళ్ళి ఇప్పటికి 7 మాసాలు అయింది నాయన, ఏమిటి కనిపించట్లేదు, ఇప్పటిదాకా రాలేదే, ఏ విషయం తెలియదే. గతాహ 7 మాసాహ భీమసేన తవానుజ, నిన్ను అనుసరించి వెంటనే పుట్టినటువంటి వాడు ఆయన. ఆయన గురించినటువంటి ఆలోచన లేదా నాయన నీకు, నువ్వు తెలుసుకోవా అని ఈ రకంగా చూచావా? మనకు ఎలా ఉన్నవి ఆ పక్షుల కూతలు, సహజమైనవా? అది వికారంగా ఉన్నవి, విషాదంగా కనిపిస్తున్నవి. ఇవన్నీ కూడా ప్రత్యులు కశ్చ కుహ్వానై, దాని శబ్దమే వింటూ ఉంటే ఎలా ఉంది? ఆ గబ్బిలాలు కానీ గుడ్లగూపలు కానీ ఇలాంటివన్నీ కూడా విపరీతంగా ధ్వని చేస్తున్నవి. అది వింటానికే భయంకరంగా ఉందన్నమాట. ఒళ్ళంతా కూడా దగురుపాడు కలుగుతుంది, దిక్కులన్నీ కూడాను ఏదో పొగ ఆవరించినట్టుగా కనిపిస్తున్నది నాయన. అందుచేత ఇవన్నీ కూడాను సముద్రాలన్నీ ఏదో ఒక రకంగా కదిలిపోయినట్టుగా, పర్వతాలన్నీ కూడాను కదిలిపోయినట్టుగా ఇలా అనిపిస్తున్నది. అందుచేత నాయన ఇదంతా కూడాను ఏదో ఒక భయంకరమైన సన్నివేశం రాబోతుందేమో అని చెప్పి, ఎందుకంటే దూడల్ని ఆవుల దగ్గర పంపిస్తుంటే అవి ఆ తల్లి దగ్గర ఆకలి ఉన్నా పాలు తాగడం మానేసినవి. ఇది చాలా విపరీత లక్షణం సుమా అని చెప్పి, నప్పి నస్తనం పిబంతి వత్సాహ, దూడలు ఆవు దగ్గరికి వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగుతావు కదా, అది తాగాలి కదా, ఆకలి వేస్తే తాగుతావు కదా, లేదే తాగట్లేదు నాయన. అలాగే పోనీ కొంత ఆకలితోటి దూడలు పెడుతుంటే ఆ తల్లులు ఆ ఆవులు కాస్త పాలివ్వాలిగా, అవి కాస్త పాలివ్వటం మానేసినవి. ఇవన్నీ కూడా ఎంతో విపరీతమైనటువంటి లక్షణాలు నాయన. కాబట్టి ఈ ఆవుల దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవులను చూస్తుండగా అవి కళ్ళల్లో నుంచి బుట్ట బుట్ట బుట్టలో నీళ్లు గారుస్తున్నావు అనమాట. ఆ నీళ్లు గారుస్తుంటే ఇదంత భయంకరమైనటువంటి స్థితి నాయన. ఆవు కళ్ళలో నీ కంటి వెంట నీరు వస్తే ఎంత భయంకరమైంది అనమాట. సామాన్యంగా ఎప్పుడైనా సరే
అయ్యా ఆవుని కనుక కొట్టారనుకోండి, కొడితే అది వెంటనే పారిపోతుంది తప్ప అంబా 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 అని బ్రహ్మాండంగా అరవదండి. దూడ కనిపించకపోతే దూడ గట్టిగా ఎక్కడన్నా అని అరుస్తుంటే వెంటనే గ్రహించి దాని సమాధానం, అమ్మా నేను ఇక్కడ ఉన్నాను రా ఇక్కడ ఉన్నాను రా అన్నట్టుగా అంబారవం చేస్తుంది తప్ప సామాన్యంగా కొడితే బ్రహ్మాండంగా ఏడ్చి ఉండదండి, పారిపోతుంది తప్ప. అందుకోసం ద్రౌపదీదేవిని అవమానం చేస్తే ఎలా ఏడ్చిందయ్యా అన్నారు. ఎవరన్నా బట్ట పట్టుకొని లాగితే ఊరుకుంటారంటే బ్రహ్మాండంగా అరవరండి. అలాంటిది ద్రౌపదీదేవి ఏం చేస్తున్నాడు, గౌర్గౌరితి అన్నాడు మహానుభావుడు. చెప్తాడు భట్టనారాయణ మహాకవి ఎలా ఏడ్చిందయ్యా అన్నాడు, గౌర్గౌహో ఆవులాగా ఏడ్చిందండి మహాతల్లి అనమాట. అంటే బయటికి అరవలేదు ఏడవలేదు, ఎలా ఉంది, గోవు ఏ విధంగా అయితే తనలో తాను కుమిలిపోతూ ఉంటుందో ఆ రకంగా బాధపడ్డదనమాట. అంటే ఆవు యొక్క లక్షణం అదనమాట. ఆ రకమైనటువంటి స్థితిలో వెన్ని కళ్ళనీళ్లు పెట్టుకొని ఇలా ఉన్నవి నాయన, ఇవన్నీ కూడాను ఏది శుభలక్షణములు కాదు, ఇంత కష్టం కలిగినటువంటి సందర్భం ఉంది నాయన, కాబట్టి ఈ రకంగా ఏం చెయ్యాలి, ఆ అర్జునుడు రాలేదే ఈ రకంగా ఉందే పరిస్థితి అని ఇలా అనుకుంటూ ఉండగా ఇది చింతయతస్తస్య దృష్టారిష్టేన చేతస రాజ్ఞ ప్రత్యాగమద్ బ్రహ్మన్ ఎదుపుర్యా కపిధ్వజ. ఇలా తమ్ముడితో కలిసి భీమసేనునితో కలిసి ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో హఠాత్తుగా అర్జునుడు వచ్చాడండి అన్నారన్నమాట. ఎక్కడ ఎవరయ్యా వచ్చిందని కపిధ్వజ అన్నారు. అంటే ఆంజనేయ స్వామి వారు ధ్వజం మీద కూర్చొని ఆయనకి విజయాన్ని అందించారే అటువంటి ఆ కపిధ్వజుడైనటువంటి మహానుభావుడు వచ్చారండి అన్నారు. వచ్చేసరికి ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. ఇక్కడ చెప్తారు వ్యాఖ్యాతులు వాళ్ళ యొక్క హృదయంలో ఉపాసన చేసిన విధానాన్ని బట్టి ఏ కల్పంలో ఏం జరిగిందో ఆ దాన్ని బట్టి విధానం అంతా చెప్పేస్తారండి. అర్జునుడు వస్తూ ఏం చేశాడంటే సామాన్యంగా ఇంతకుముందు మనం చెప్పాంగా ఏమని, ద్వారకకి కృష్ణ పరమాత్మ వెళ్ళంగానే ఎవరింటికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చాడండి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. అలాగే ఇప్పుడు అర్జునుడు ద్వారక నుంచి వస్తూ కందు కుంతీదేవి దగ్గరికి వచ్చి నమస్కారం చేయాలిగా, అసలు ఆమె ఉన్నదో లేదో తెలుసుకోవాలిగా, ఆమె లేదనుకోండి ఏం చేయాలి, ఆ ఇంటికి నమస్కారం చేయాలి, ఆమె ఉన్న గదికి నమస్కారం చేయాలి కదా. ఇలా చెయ్యకుండగా తిన్నగా ఎక్కడికి వెళ్ళారండి అన్నారంట. అంటే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడండి అన్నారు. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, రాజుగారికి. ఏమని కంప్లైంట్ అంటే తనకు జరిగిన మోసాన్ని, అయ్యా ఇలా దొంగతనం జరిగింది, ఇలా నన్ను కొట్టారు ఫలానా అవ్వలేదు, కంప్లైంట్ చేయడానికి వెళ్ళినట్టుగా వెళ్ళాట. ఎక్కడికి వెళ్ళారా అన్నారు, పేరోలగము సభకి వెళ్ళాట. ఆ సభకి వెళ్ళేసరికి సభలో వెళ్ళేటప్పుడు ఈ మహానుభావుడు ఎలా వెళ్ళాడు, అంతకుముందు కొన్ని రకాల అవమానాలు పొందాడు. అవమానం పొందిన అర్జునుడు తన ముఖాన్ని ఎవరికీ చూపించకుండగా ఇలా ముసుగు వేసుకొని ఇలా కనిపించకుండగా అట్లా వెళుతున్నట్ట. వెడుతుంటే ద్వారపాలకుడు మధ్యలో ఎవరు మీరు అన్నట్ట, ఒరే బై నేను రా అంటున్నట్ట. అంటే మీరంటే నేను అంటే ఎవరండి అన్నట్ట. నేనురా అర్జునుడిరా ఓసారి తీరా నన్ను పంపించరా అని అన్నట్ట. అంటే వెంటనే భయపడిపోయాడు భట్టుడు, అయ్యో మీర్చండి అని అన్నారన్నమాట. అనుకొని వెంటనే తప్పకుండా అయ్యా ప్రభు వెళ్ళండి అన్నట్ట. వెళ్ళేసరికి అక్కడ ముందుకు వెళ్ళాడు, తలకాయ వంచుకొని అర్జునుడు కనిపించాడు. కనిపించేసరికి సభలో ఆ అర్జున భీమునితో కలిసి ఆలోచిస్తూ ఉన్నాడు, నాయన ఇంకా మన తమ్ముడు రాలేదు, వెళ్ళి 7 నెలలు అయింది, ఇలా ఉంది, విపరీత స్థితిలో ఉంది అని సభలో కూర్చొనే ఆలోచిస్తూ ఉన్నట్ట. ఆ సందర్భంలో మహానుభావుడు వచ్చారు. ఎవరు, కపిధ్వజుడు వచ్చాడయ్యా అన్నారు. అర్జునుడు వారు వచ్చారు. వచ్చేసరికి ఎలా ఉందయ్యా అని ఆయన చూడంగానే వీళ్ళకి చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే తమ్ముడు వచ్చాడు అని సంగతి తెలుసు. కానీ ఎలా వచ్చాడు, మంచి హాయిగా తలకాయ ఎత్తుకొని వచ్చేవాడు. ఆ వచ్చేవాడు తల ఎత్తుకున్నాడా, తలకాయ వంచి ముఖం కనిపించకుండగా అలా ఉన్నాడనమాట. అలా వచ్చేసరికి చూచి అప్పుడు నాయన అంతా కులాసాగా ఉన్నారా ద్వారకలో, ఆ కుశల ప్రశ్న అనమాట, కచ్చిత్ ఆనర్తపుర్యా ద్వారకలో అంతా కులాసాగా ఉన్నారా నాయన, మన వాళ్ళంతా బాగున్నారా అని, వాళ్ళు మేనమామలు బాగున్నారా, ఆమె చిన్నమామి బాగున్నాడా, వాడు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా అని మొత్తం అన్ని రకాలుగా ప్రశ్నలు వేసి దేవకీదేవి మొదలైన వారంతా బాగున్నారా అని, ఆహుకుడు ఆ మహానుభావుడు ఆ యాదవరాజుతో కూడా బాగున్నారా, అక్రూరుడు బాగున్నాడా అని అంతా అడిగారు. అని ఆయన కృష్ణ పరమాత్మ కులాసాగా ఉన్నారా అని అడిగారు. అంటే గోవింద భగవాన్ అపి గోవింద బ్రహ్మణ్య భక్తవత్సల, భగవంతుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ క్షేమంగా ఉన్నారు కదా, ఆ మాట అడగవచ్చుదండి ఆయన కింద. ఆయన క్షేమం గురించి ఈయనవరు అడగటానికి, వీళ్ళ క్షేమం ఆయన చూస్తుంటే అడిగారైనా కానీ, ఎందుకంటే ఈ తలకాయ ఎత్తి మాట్లాడట్లేదు, ఈయన తల ఎత్తలేదు, తలకాయ వంచుకొని ఉన్నాడు. చూచారు కచ్చిత్ పురేషు ధర్మాయాం సుఖమాస్తే, ఆయన ఆ సభ అంతా కూడా బాగా నిర్వహిస్తున్నారా అన్నారు. ఆ సభ పేరేమిటయ్యా అన్నారు, కృష్ణ పరమాత్మ సభ సుధర్మ అని దేవసభ.
అది ఎక్కడ ఉంటుందండి ఆ సభ? మానవలోకంలో సభ కాదండి, ఇది స్వర్గలోకంలో ఉండే సభ. ఆ సభని కాస్త ఇంద్రుడితో చెప్పారు కృష్ణ పరమాత్మ, అబ్బాయి ఆ సుధర్మ తీసుకొచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గర పెట్టాడు రా అన్నమాట. వెంటనే ఆ సభ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నాకు మా ఇంట్లో కొద్దిగా వృక్షాలు కొద్దిగా తక్కువగా ఉన్నట్టున్నాయి, ఆ పారిజాత వృక్షం పంపించవయ్యా అన్నారు. తక్కువ తీసుకొచ్చి పెట్టారన్నమాట. అంటే దేవలోకంలో ఉండే పారిజాత వృక్షం ఆయన ఇంటి ముందు ఉన్నది, ఆ దేవలోకంలో ఉండే దివ్యమైన సభ సుధర్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పరమాత్మ ఒక మాట చెప్పం కానీ ఈయన యొక్క సర్వజ్ఞత్వము, ఈయన పరాక్రమము, ఈయన మహత్వము తెలుసుకోకుండగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే ఎంత అన్యాయం అండి, ఎంత కలిప్రభావం అండి. అందుచేత అట్టి మహానుభావుడు కులాసాగా ఉన్నారా నాయన అని అడిగారన్నమాట. అనేసరికి అప్పుడు తర్వాత అలాగే బలరాములు వారు కులాసాగా ఉన్నారా, ఎందుకంటే ఏ మహానుభావుడు లోకము యొక్క శుభం కొరకు క్షేమం కొరకు ఉన్నారో అట్టి మహనీయుని యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పి యద్బాహు ఆయనే ఎవరయ్యా ఈ ద్వారక మత్తాన్ని రక్షించింది కానీ లేకపోతే సమస్తమైన ప్రపంచాన్ని రక్షించిందన్నారు. ఆయన రెండు చేతులు అండి, ఆయన రెండు చేతుల చేతనే. అంతే తప్ప ఒక సైన్యం తీసుకొచ్చి వాటితో యుద్ధం చేద్దామని కూడా వెళ్ళారా పరమాత్మ? లేదే. యద్ బాహుదండ గుప్తాయాం, ఏ పరమాత్మ యొక్క బాహువుల చేతనే మొత్తం అంతా కూడాను యాదవ వంశం అంతా రక్షింపబడ్డది. రక్షించడానికి ఇంకోళ్ళు ఎవరు అవసరం కలగల. అసలు ఈ యాదవుల యొక్క సంఖ్య ఎంత అన్నారన్నమాట. సంఖ్య ఎంత అంటే ఒక కృష్ణ పరమాత్మ గృహస్థు ఆయన తాలూకు వంశం పిల్లల వరుస వంశం ఎంత అన్నారు అయ్యా 16,108 మంది భార్యలు, ఒక్కొక్కడికి 10 మగపిల్లలు ఒక ఆడపిల్ల, లెక్క వేసుకోండి. ఈ లెక్కన వాళ్ళకి మళ్ళా పిల్లలు, వాళ్ళకి పిల్లలు అలా కలిగి ఉన్నారన్నమాట. ఇలా మొత్తం కూడాను యాదవులు ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారు, లేదు కోట్ల మంది ఉన్నారన్నమాట. మొత్తం వాళ్ళ సంతానం, వాళ్ళ సంతానం ఇదంతా నిండిపోతే అసలు ఈ కౌరవ సైన్యం కానీ పాండవ సైన్యం కానీ ఇది ఏదైనా లెక్క ఉంటుందండి? వీళ్ళది మొత్తం కలిపి 18 అక్షౌహిణులు అనమాట. వాళ్ళది కనీసం ఒక 100 పైన అక్షౌహిణుల పైన ఉన్నదన్నమాట. చూచారు, ఇదంతా విన్నారు. చివరికి అడిగిన ప్రశ్న కృష్ణ పరమాత్మ క్షేమంగా ఉన్నారా అని అడిగారు. అనేసరికి ఈ మాటలు మాట్లాడుతుంటే నాయన అసలు అర్జున నీవు కులాసాగా ఉన్నావుట్రా అబ్బాయి, ఎందుకంటే ముఖంలో ఏదో తేజస్సు తగ్గినట్టుగా కనిపిస్తున్నదే, ముఖంలో తేజస్సు కనిపించట్లేదు నాయన, ఎందుకంటే నువ్వు ఏదైనా భ్రష్ట తేజ విభాషమే, నాకు ముఖంలో తేజస్సు కాస్త పోయినట్టుగా ఉంది రా అబ్బాయి. చూడండి, ఇంతకుముందు అశ్వత్థామ సాక్షాత్తు ఈశ్వరోపాసన చేత ద్రోణాచార్యులు వారి కుమారుడుగా పుట్టాడు, ఈశ్వరాంశతో పుట్టాడు ఆయన. ఆయన తేజస్సు కాస్త ఎగిరిపోయిందండి. దేనివల్ల అంటే బాలహత్య హతప్రభ అన్నారు. పిల్లల్ని చంపేస్తే ఆయన ముఖంలో తేజస్సు పోయింది, పాపకర్మ చేస్తే ముఖంలో ఎప్పుడు తేజస్సు పోతుంది. అగ్రాహ్య గ్రహణ తీసుకోకూడని దానాలు తీసుకున్న అగమ్యాగమన పొందకూడని స్త్రీ దగ్గరికి పొందినా కానీ అవాచ్య వచన చెప్పకూడని పిచ్చి మాటలన్నీ మాట్లాడితే ముఖంలో క్రమక్రమంగా మనకు తెలియకుండా శ్లోపాయుధం అంటుంటారు చూసారుడితో, ఆ రీతిగా మన ముఖంలో తేజస్సు పోతుంది, ముఖంలో సత్యం పోతుంది. ఎంత అనుష్ఠానాలు చేయండి, ఏం చేయండి, చేయకూడని పనులు చేస్తుంటే ముఖంలో క్రమంగా తేజస్సు పోతుంది అన్నమాట. అది మనకు తెలియదు, మనం ఏదో ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు మనకు ఉన్నదేమో అని అనుకుంటుంటాం అన్నమాట. అలాంటి స్థితిలో అర్జునుణ్ణి కూడా చూచి, నాయన నీ ముఖంలో తేజస్సు పోయినట్టు అనిపిస్తున్నది రా అబ్బాయి, ఎవరికన్నా ఏదన్నా ఇస్తానని చెప్పి ఇవ్వటం మానేశావా, ఎవరినన్నా రక్షిస్తానని చెప్పి రక్షించడం మానేశావా నాయన, ఏదో ఒక పని ఏదో పొరపాటు చేసి ఉంటావే అని నాకు నదత్తం ఉక్తమర్థ్యభ్య, ఎవరన్నా యాచన చేస్తే 4 రూపాయలు ఇవ్వండి అని అంటే నా దగ్గర ప్రస్తుతం లేవండి అని ఇలా ఏమన్నా చేశావా చెప్పు నాయన, ఎందుకంటే లేదా నువ్వు ఎవరన్నా బ్రాహ్మణుణ్ణి కానీ ఏ పిల్లవాడిని కానీ అలాంటి వాడిని శరణు ఏడు పెడితే అలాంటి వాడిని ఏమన్నా వదిలేశావా, ఏం చేశావు, ఎందుకంటే లేకపోతే నీ ముఖంలో ఈ వైలక్షణ్యం ఏమిటి నాయన అని ఇంత చెప్తే దానికి సమాధానం లేదు. లేదన్నయ్యా నేను అలా చేయలేదు, అలాంటి పరిస్థితి ఏం లేదు అని ఏమన్నా అన్నాడా అన్నాడు. ఏం మాట్లాడలేదు, మధ్యలో తలకాయ అడ్డంగా ఊపుతున్నాడు, అది కాదు ఇది కాదని ఊపుతున్నాట. అప్పుడు చివరికి ఆయనకు అనుమానం వేసింది. అప్పుడు ఒక మాట అన్నాడు, కచ్చిత్ ప్రేష్ఠతమేనా, నాయన నీకు బాగా ఇష్టమైన, నీకు ప్రాణప్రదుడైన, ప్రాణరక్షకుడైన పరమాత్మకి తోటి ఏమన్నా దూరం అయిపోయావుట్రా అన్నారన్నమాట. పరమాత్మ దూరం అయిపోయారా అనలేదండి, పరమాత్మకు నువ్వు దూరం అయిపోయావా నాయన, అంటే పరమాత్మ అంతర్ధానం అయిపోయారా అని అడుగుతున్నారన్నమాట. అందుకోసం కచ్చిత్ ప్రేష్ఠతమేనాథ హృదయేన ఆత్మబంధునా శూన్యోసి, ఆ పరమాత్మ యొక్క స్వరూపం చేత నువ్వు శూన్యుడు అయిపోయావా అంటే ఆయన నీకు కనిపించకుండా అంతర్ధానం అయిపోయారా నాయన
చెప్పవలసింది అని అన్నారు. అనేసరికి ఇప్పుడు ఇది చివరి మాట. ఈ చివరి మాట అన్న తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటే లోపల నుంచి దుఃఖం వచ్చేస్తుంది ఆ మహానుభావుడికి. ఏ ఆ చివ అన్ని ప్రశ్నలు వేరేనండి, చివరి ప్రశ్న వేరే. కచ్చిత్ ప్రేష్ఠతమేనా, ప్రేష్ఠతమేనా అంటే ప్రేష్ఠుడు బాగా ఇష్టమైన వాడు అనుకోండి, ప్రేష్ఠతముడు తరుడు ఇంకా బాగా ఇష్టమైన వాడు ప్రేష్ఠతమేనా, ఇక అంతకంటే ఇష్టమైంది లేదు. తన ఆత్మ తనం ఎంత ఇష్టమో అంతకంటే ఇష్టడు ఎవరైనా కృష్ణ పరమాత్మ. అటువంటి ఆయన చేత నువ్వు శూన్యుడు అయిపోయావుట్రా, అంటే అత ఆయన రక్షణ లేకుండా పోయావా నాయన, ఏమిటో చెప్పవలసింది అని ఇన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పట్లా తలకాయ ఉంచుకొని ఉన్నాడు అనమాట. ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఇలా ఇలా అన్నిటికీ ఇలా అర్థంగా ఊపుతున్నాడు. ప్రేష్ఠతమేనా అన్నప్పుడు ఇలా వెంటనే తలకాయ కాస్త ఊపడం మానేశాడండి, ఇలా ఆగాడు. ఆగి వెంటనే కళ్ళనీడు పెట్టుకున్నాడు. కళ్ళనీడు పెట్టుకొని మహానుభావుడితో చెప్తున్నాడు ఏమని, సత్యం. వెంటనే ఆ కృష్ణ పరమాత్మ తన పట్ల చూపించినటువంటి స్నేహం, ఆ స్నేహాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. స్నేహం మైత్రీం సౌహృదంచ, సఖ్యాన్ని మైత్రిని సౌహృదం, ఫలాపేక్ష లేకుండా ఎంత ఎంత ఉపకారాలు తనకు చేశాడు ఆ మహానుభావుడు. ఏమా సఖ్యము, సమానంగా సఖ్యం అంటే ఏమిటి, సమానంగా తనకెంత కీర్తి ఉందో అర్జునుడికి అంత కీర్తి రావాలి, అందు సమానంగా ఖ్యాతిని ఇవ్వాలి, అది సఖ్యం. మైత్రి ఆయన ఎంత అత్యంత ప్రేమ చేత అతను అడగకపోయినా అతనికి రక్షించేటువంటి లక్షణం కలిగిన వారు, పరమాత్మ ఆ రకంగా చేశారు, అదంతా గుర్తొస్తుంది అనమాట. సఖ్యం మైత్రీం సౌహృదం, ఆ స్నేహాన్ని మంచి హృదయం చేత ఆయన కాపాడుతూ ఉన్నారన్నమాట. ఇదంతా గుర్తొచ్చింది అర్జునుడికి, ఎప్పుడెప్పుడు ఎన్ని రకాలుగా నన్ను రక్షించారో కదా అని గుర్తు తెచ్చుకొని సారథ్యాదిషు ఒకటా చేసింది. ఆయన సారథిగా ఉన్నారు, సారథిగా ఆయన ముందు వెళ్ళి సారథిగా ఆయన రక్షిస్తూ ఉంటే అర్జునుడిని రక్షిస్తూ ఉంటే ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నారు. సంస్మరణ గుర్తుపెట్టుకున్నారు. వెంటనే అన్నగారితోటి, అన్నగారు అన్న నృపం అనమాట రాజుగారి దగ్గరికి. ఎందుకంటే ఏదన్నా ఏదైనా వస్తువు పోయిందనుకోండి ఎవరితో కంప్లైంట్ చేస్తారండి అన్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, చిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళండి, అయ్యా రాజా నా దగ్గర ఈ వస్తువు పోయింది, ఉండేది ఈ వస్తువు, ఇది కాస్త దొంగలు కాస్త కొట్టేశారు అని చెప్పి కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు ఈయన దగ్గరికి ఎందుకు వచ్చారయ్యా అన్నారు. నృపం అగ్రజమిత్యాహ, ఆయన అన్నగారు మరియు రాజుగారు కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇలా జరిగిందండి అని చెప్తున్నాడు అనమాట. ఏమనయ్యా అన్నాడు అంటే ఆయన కంటి వెంట బాష్పగద్గదయాగిరా, కంటి వెంట నీరు పెట్టుకొని చెప్తున్నాడు మహానుభావుడు. అర్జునుడు ఎన్ని పేర్లు ఉన్నాయండి, అనేక రకమైన పేర్లు ఉన్నవి. ఈయన వల్ల ఆయన ఇప్పుడు ఆ రాజసూయాగం ధర్మరాజు చేస్తుంటే సమస్తమైనటువంటి దేశాలు తిరిగి అందరినీ జయించి ధనాన్ని తీసుకొచ్చి అన్నగారి ముందు పోస్తే ధనం చేయడం అనే పేరు వచ్చిందే. అటువంటి మహనీయుడు ఈరోజు అన్నగారి దగ్గరకు ధనం నాయన అన్నయ్య ఎత్తున్నాను, అగ్రజమిత్యాహ బాష్పగద్గదయ వీరా, కంటి వెంట నీరు వస్తున్నది, దుఃఖం వస్తున్నది, పరమాత్మ రక్షించారు అప్పుడు గెలిచాను, పరమాత్మ రక్షించారు ఇప్పుడు గెలిచాను, పరమాత్మ రక్షించారు ఆ సందర్భంలో నెగ్గాను, పరమాత్మ రక్షించారు అందువల్ల పాశుపతాస్త్రం సంపాదించా, పరమాత్మ రక్షించారు కాలకయ్యాదినప్పుడు చంపగలిగా, పరమాత్మ రక్షించారు ఈ విజయాలని లభించినవి, పరమాత్మ లేరు అందువల్ల నాకు విజయం లేదు అందువల్లనే ఓడిపోయా, ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు, పెట్టుకొని దుఃఖపడుతూ ఉన్నాడు. గుర్తు పెట్టుకొని అప్పుడు చెప్తున్నాడు ఆహాహా ఏమన్నాడయ్యా మహానుభావుడు అంటే, అనే వంచితోహం మహారాజ హరిణ బంధురూపిణ. మహారాజా ఎందుకన్నారు, రాజు దగ్గర కదా చెప్పవలసింది మాట, అయ్యా నేను మోసపోయానండి అన్నారు. మహారాజా వంచితోహం, నేను మోసపోయానన్నయ్యా అంటే నా డబ్బు పోయిందన్నయ్యా అన్నాడు అనమాట. ఎలాగా అన్నారు, ఎవరు రాని ఎవరు దొంగతనం ఎవరు చేశారు అని వెంటనే అడిగాడు అనమాట. సింహాసనం మీద కూర్చున్నాడు, తక్కువ ఇలా ముందుకొచ్చి ఏం నాయన ఏం జరిగిందిరా, ఏం మోసం జరిగిందిరా, అసలు ఇలా అర్జునుడు కంప్లైంట్ చేస్తాటండి అని చేశారు, ఏమని మోసపోయానన్నయ్యా అన్నారు. వంచితోహం మహారాజా మోసగింపబడ్డాను అనగానే మనం ఏమంటాం, ఎవరి చేత అని అడిగారు వెంటనే. హరినా, హరి చేత మోసపోయానన్నయ్యా. అంటే హరి అంటే నేను చెప్పగానే నువ్వు అర్థం చేసుకోవచ్చు, హరించేవాడు కాబట్టి హరి కదా, దొంగిలించేవాడు కాబట్టి హరి కదా, ఆయన హరించేశాడన్నయ్య. ఆయన పెద్ద చోరాగ్రేసరుడు, దొంగతనం చేయడంలో ఒక స్పెషలిస్ట్ ఆయన. అందువల్ల హరిణ వంచితోహం మోసపోయాను. ఏ రకంగా వచ్చాడు అన్నాడు, బంధురూపిణ, మనకు బంధువులాగా వచ్చాడు, బావగారులాగా వచ్చాడు, మొత్తం పట్టుకుపోయాడన్నయ్య అన్నమాట. ఏం పట్టుకుపోయాడన్నయ్య, ఏం పట్టుకుపోయాడు నాయన అర్జున అన్నారు. అక్కడి నుంచి చెప్పాడు వరుస అయ్యా
ఏ పరమాత్మ యత్ సంశ్రయాత్ ఎస్ క్షణ వియోగేన, పరమాత్మతో ఒక క్షణకాలం వియోగంగా ఉంటే లోకమంతా కూడా ఎలా ఉంటుంది అనడు. అబ్బెబ్బెబ్బే, పరమాత్మ లేని ఈ లోకమెందుకు, ఈ లోకంలో మనమెందుకు అనిపించేటటువంటి దివ్య దర్శనం కలిగిన పరమాత్మ యొక్క దర్శనం లేకపోయేసరికి నేను కాస్త మోసపోయాను. మొట్టమొదట కృష్ణ పరమాత్మకు అర్జునుడితో కలయిక ఎక్కగలిగి ఎక్కడగలిగిందయ్యా అన్నారు. అంటే ఆ ద్రౌపది దగ్గర స్వయంవరం దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట కృష్ణ పరమాత్మ కూడా కూర్చున్నారు, బలరాములు వారు కూర్చున్నారు. అప్పుడు ఈ మత్స్య భేదన చేయడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణ వేషధారులై అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళంతా వచ్చారు. కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళి మత్స్య భేదన చేయవచ్చు కదా అన్నారు. చేయవచ్చు, ఎందుకంటే ఇంతకంటే అష్టమహిషులు లక్ష్మణ అని ఒక ఆమె ఉన్నది, ఆమె తాలూకు వివాహం అప్పుడు కూడా ఇదే పందెం పెట్టారన్నమాట. ఇంతకంటే భయంకరమైంది. ఇంకా ఇక్కడ నీడ చూసి ఇలా కొట్టవచ్చండి, కానీ ఇక్కడ నీడ కూడా చూడకుండా కొట్టవలసినటువంటి పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో కృష్ణ పరమాత్మ బాణాన్ని సంధించి కొట్టి మత్స్యభేదం చేసి లక్ష్మణాన్ని వివాహం చేసుకున్నారు. ఇది చూడకుండా కొట్టడమే, దాంట్లోనే గెలిచిన ఆయన చూస్తూ కొట్టడం అనుకో లెక్కటండి. ద్రౌపది స్వయంవరంలో ఆయన చేటు చేయలేచండి, చెయ్యగలరు, కానీ అన్నగారిని ఎందుకు తీసుకొచ్చారంటే ఇది అర్జునుడి చేత కావాలి అని. అప్పుడు అర్జునుడు ఆ బ్రాహ్మణ దేశంతో ఉండే ఆ రకంగా చేస్తూ ఉంటే అప్పుడు బలరాముల వారితో చెప్తాను, చూసావా ఇతను ఎవరో గుర్తుపెట్టావా అన్నయ్యా నువ్వు అని చెప్పి, ఫలానా మన మేనత్త కుమారుడు ఇలా అని చెప్పి ఆయనతో చెప్తున్నట. వీళ్ళిద్దరూ ఇలా చెప్తుంటే వీళ్ళు ఇద్దరిని చూశాడు అర్జునుడు, కానీ అప్పుడు గుర్తుపట్టల ఎవరైనా ఏమిటి అని. ప్రథమ సాక్షాత్కారం అప్పుడు జరిగిందనయ్యా, మొట్టమొదటి సార్ చూశాను. ఆయన ఎప్పుడైతే నన్ను అనుగ్రహంతో చూశారో అప్పుడు నేను మత్స్యభేదన చేసి వెంటనే గెలవగలిగాను. దేనివల్ల? ఏ పరమాత్మ యొక్క చూపు నా మీద పడటం చేత నేను ఆ ద్రౌపదిని వివాహం చేసుకోగలిగానో. అట్టి పరమాత్మ, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత పాశుపతాస్త్రం సంపాదించగలిగానో. అట్టి పరమాత్మ, ఏ పరమాత్మ అనుగ్రహం చేత కాలకయ్యా జసుల్ని చంపగలిగానో. అట్టి పరమాత్మ, ఏ పరమాత్మ కృప చేత ఈ ఇంద్రుని యొక్క అర్ధాసనాన్ని స్వీకరించగలిగానో. అట్టి పరమాత్మ అని ఎన్ని విజయాలు తాను పొందారు పరమాత్మ దర్శనం మొదలు ఇప్పటిదాకా ఏది పొందాను అవన్నీ చెప్పి, ఇప్పుడు ఆ పరమాత్మ లేరన్నయ్యా, దానివల్ల నేను ఏ రకంగా ఉన్నానంటే మోసపోయాను కదన్నయ్యా. ఇప్పుడు నా పరాక్రమం ఏమన్నా ఉందా అన్నారు? లేదు. ఇప్పుడు ఏమైందిరా నీకు అన్నారు. పరమాత్మ యొక్క భార్యలు 10 మంది ఉంటే వాళ్ళని తీసుకొస్తూ ఉంటే హస్తనాపురానికి తీసుకెళ్ళమంటే నేను తీసుకొస్తున్నా, మధ్యలో కాస్త దారిదోపిడి దొంగలు కొంతమంది కలిసి నన్ను కొట్టారన్నయ్యా. ఆ కొట్టి నన్ను కాస్త కింద పడేసి ఆ కృష్ణ పరమాత్మ భార్యల యొక్క మెడల్లో ఉన్నటువంటి బంగారం అంతా వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని కాస్త నేను నిర్వహించలేకపోయాను, ఆపలేకపోయాను, కొట్టలేకపోయాను అన్నయ్యా అన్నారు. వరే వరే వరే, అసలు ఎంత హాస్యంగా ఉంది ఈ మాట. ఇంద్రుని కాస్త అర్ధాసనాన్ని స్వీకరించిన వాడు, ఇంతింత పనులు చేసిన వాడు, ఈ రకంగా చేసిన వాడు, నీకేమైందిరా నాయన, నువ్వు యుద్ధం చేసి ఆపలేకపోవడం ఏమిటి? ఈ మాటలు అసలు ఆ అమ్ముల పొది ఉంది, బ్రహ్మాండమైనటువంటి అమ్ముల పొది ఉంది కదా, ఇటుపక్క ఒక అమ్ముల పొది, ఇటుపక్క ఒక అమ్ముల పొది ఉంటుందన్నమాట. అంటే సవ్యసాచి, ఇటు తీసేయాలంటే ఇటు తీసివేస్తాడు, ఇటు తీయాలంటే ఇటు తీసివేస్తాడు, ఎలా అయినా సరే ఆయన వేయగలడు అనమాట. అన్ని బాణాలు ఉన్నావు కదా, ముందు ఆయన రథం లేదా అన్నారు, రథం ఉందన్నయ్య, గుర్రాలున్నవా, గుర్రాలున్నవన్నయ్య, అన్నీ ఉన్నాయన్నయ్య, కృష్ణ పరమాత్మ లేడున్నయ్య, అందువల్ల పడిపోయానన్నయ్య, ఇది పరిస్థితి అన్నమాట. అదే 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 ఈ రకంగా తద్వై ధను, అదే ధనుస్సునయ్య, గాంధీవమది, అదే రథము, అదే అశ్వములు, అదే అశ్వాలు అనమాట, అదే అమ్ముల పోతి అంతా ఉంది, కానీ ఏం లేదయ్యా అన్నారు. కృష్ణ పరమాత్మ లేరన్నయ్యా, అందువల్ల ఇది ఏది కూడాను సాధ్యపడలేదన్నయ్యా అని చెప్పన్నారు. ఇంతకీ ఆ దొంగలెవరు? ఆ దొంగల చేతిలో నష్టపోయినటువంటి వాళ్ళు ఈ ఆడవాళ్ళ పరిస్థితి ఏమిటి? కృష్ణ పరమాత్మ పట్టమహిషులకు దొంగలు వచ్చి కొట్టుకుపోవటం ఏమిటండి? ఇది ఎంత హాస్యమండి, ఇది నమ్మదగ్గట్టుగా ఉందిటండి అన్నారు. కృష్ణ పరమాత్మే అనేక మంది దొంగల రూపంగా వచ్చి ఆ రకంగా చేశారు. కారణం ఏమిటి అని, ఎందుకంటే ఒకప్పుడు అష్టావక్ర మహర్షి ద్వారకకు వస్తే ఆ ద్వారకలో, అష్టావక్ర మహర్షి అంటే 8 రకాల వంకరగా ఉంటారన్నమాట. మెడ దగ్గర వంకర, భుజం దగ్గర వంకర, నడుం దగ్గర వంకర, కాళ్ళ దగ్గర వంకర, ఆ పాదాల దగ్గర వంకర, ఈ రకంగా ఆ నడక ఎవరన్నా చూస్తే కొద్దిగా హాస్యంగా ఉంటుందన్నమాట. కానీ మహాసభ గొప్ప తపస్సంపన్నుడు ఆయన, ఆయన చూసి నవ్వకూడదు, కానీ అప్రయత్నంగా కొంతమంది 10 మంది ఆడవాళ్ళకి ఇలా నవ్వు వచ్చిందనమాట. నవ్వు రాగానే మహానుభావుడు అష్టావక్ర మహర్షి చూచారు. చూడంగానే వాళ్ళని చూచి, అమ్మా మీరు ఒకనొకప్పుడు అవమానితులు అవుతారు సుమా, అవతల వాడిని చూచి
నిష్కారణంగా ఇలా హాస్యం చేయటం ఉందే అది మంచిది కాదు మీకు. అందులో పరమాత్మ యొక్క భార్యలై ఉండి మీరు రకంగా ప్రవర్తించకూడదని ఆయన కొద్దిగా శాపం పెట్టారట. ఆ శాపాన్ని సత్యం చేయాలిగా. సత్యం చేయాలంటే వేరొకరి చేత అవమానం పట్టడం అంటే పరమాత్మ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకోసం ఆయనే ఒక చోర రూపంగా వచ్చి ఆ చోర రూపంగా వీడ యొక్క ఆభరణాలు తీసినారు. అప్పుడు ఈ చోరుని ఆ మహానుభావుడు అర్జునుడు జయించగలుగుతాడండి? ఈయన వల్ల విజయం పొందినవాడు ఈయన జయించగలుగుతాడా? లేదే. అందుకోసమనే ఆ దొంగలుగా వచ్చినటువంటి పరమాత్మ ఆయన్నే నాలుగు బాధి అక్కడి నుంచి ఆ భార్యల దగ్గర ఉన్నటువంటి ఆ ఆభరణాలు కాస్త ఆయనే తీసుకొని వాడిని పంపించేశారన్నమాట. ఇది జరిగింది. బృహద్భాగవతామృతమని ఆ గ్రంథంలో సనాతన గోస్వామి దీని గురించినటువంటి విధానం విచారమంతా కూడా వచ్చేసి రాసి ఉన్నారు. అందువల్ల ఎందుకంటే ఎంతమంది మహనీయులు కష్టపడి ఎన్నెన్ని విషయాలు చెప్తే ఆ విషయాలు మనం తెలుసుకొని కొంతమంది అంటారు అవి ఎప్పుడు నేను వినలేదండి అన్నారు. నువ్వు వినకపోతే ఏం పోయింది కనుక నాయన. ఎంతమంది రాశారు మహనీయులు, అన్ని పురాణ వచనాలే, వాడు సొంతంగా చెప్పలేదండి. అది ఎక్కడ చెప్పారు? స్కాందంలో ఏ ఖండంలో చెప్పారు? ఎక్కడి నుంచి శ్లోకాలు అవి? ఆ శ్లోకాలు తీసుకొచ్చి ఉదాహరణ ఇచ్చారన్నమాట. అవి మనం ఆ సారాన్ని మనం తీసుకోగలుగుతున్నాం. ఆ పుస్తకం చూసామో లేదో, స్కాందం చూస్తామా లేదో, కానీ ఏ ఖండలో చెప్పారో, ఏ ఖండలో ఎన్నో శ్లోకమో అదంతా వాడు చెప్పున్నారు. అవి మనం తీసుకొని ఆనందపడుతుంటాం. ఆహాహా ఎంత గొప్ప పరిశ్రమ చేశారని మనం ఆనందపడుతుంటాం అన్నమాట. అందుచేత ఈ రకంగా జరిగింది అనేసరికి అప్పుడు ఆ అర్జునుడు చెప్పినటువంటి ఆ మాటలు విన్నారు. నాయన, పరమాత్మ లేని సమయంలో పరమాత్మ లేని చోట మనం ఉండకూడదురా అబ్బాయి, బయలుదేరండి అన్నారన్నమాట. అనగానే పాండవులు ఐదుగురు ద్రౌపది అందరూ కలిసి బయలుదేరారు. బయలుదేరిపోయారు. ఏ రకంగానే మొత్తం పరీక్షన్ మహారాజుకు అప్పచెప్పారు. పరీక్షన్ మహారాజుకు అప్పచెప్పి ఇక ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి స్వర్గారోహణ పర్వం అన్నమాట. ఆ రకంగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వెనకాల వస్తున్న ద్రౌపదిని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదండి. ద్రౌపదిని లెక్క పెట్టిన వెనక చూస్తుందా, ఆడ మనిషి వస్తుందా లేదా అని ఎవరన్నా చూశారా అన్నాడు? చూడలేదు. ఇక శాపం ఉన్నదనమాట. అందువల్ల ఆ భార్య యొక్క గతిని గురించి ఆలోచన లేనే లేదు. వీళ్ళందరూ కూడాను వెళ్ళారు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసుకున్నారు. ఐదుగురు కూడా కృతార్థులయ్యారు. అంత లోపల ఈమె ఏమైందయ్యా అన్నారు. ఆమె కూడా కృతార్థురాలైపోయింది. ఆయన అగ్నిదగ్ధమైంది ఆమె అన్నారు. లేదు, ద్రౌపదికి అగ్ని సంస్కారం లేనే లేదనమాట. ఆ రకమైన ఒక శాపం ఉన్నదనమాట. కారణం ఏమిటి అన్నారు. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు కూడాను ఒకసారి విహారంగా వెళదాం పదవయ్య అన్నారు. ఎంత స్నేహాన్ని పొందారండి వాళ్ళిద్దరు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళారు. ఇద్దరు ఏకాంతంగా ఇద్దరే ఉన్నారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత సైన్యం లేదు, ఇంకేం లేదు. వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత అక్కడ బాగా కృష్ణ పరమాత్మకు దప్పిక వేసింది. బాబా కొద్దిగా దప్పికగా ఉందయ్యా అన్నారు. ఆయనకి దప్పిక ఏమిటండి వేసింది? ఏ పరమాత్మ యొక్క పాదాంగుష్టంలో నుంచి త్రిలోక పావని అయిన గంగ పుట్టిందో ఆయనకి దప్పిక ఏమిటండి? ఇది ఆశ్చర్యం కదా అన్నారు. ఆశ్చర్యమే, అందుకోసమే దీన్ని లీలా అన్నారన్నమాట. వెంటనే అలాగా అని చెప్పి వెంటనే అర్జునుడు అలాగే అన్నారు. సరే ఏం చేస్తే ఇక్కడ ఎదురా ముందేమో చూడు, అక్కడ ఏదో దూరంగా ఒక గుడిసేదో కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావంటే నీళ్లు తీసుకురా అన్నారు. అనేసరికి సరే నేను పెడతాను బాబా అన్నారు. అదే నేనే వెళ్ళొస్తాను, లేదు నాకే కదా దప్పిక, నేను పెడతాను. నువ్వు వద్దు నేను వెళ్ళొస్తాను అన్నారు. నువ్వు వద్దులేవయ్యా నేను పెడతానన్నారు పరమాత్మ. కాదు నేను పెడతాను కదా నీకెందుకు అన్నారన్నమాట. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రెండు కథలు ఉన్నవి ఇక్కడ, చాలా జాగ్రత్తగా గ్రహించవలసినవి. ఒక కథే చెప్తా ప్రస్తుతానికి. అక్కడ ఒక మహానుభావుడు, ఒక సన్యాసి, ఒక యతీశ్వరుడు, మహావిరక్తుడు, కృషించిపోయి ఉన్నాడు. కృషించిపోయి ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఒక కత్తి తీసుకున్నాడు ఒక చేత్తో, పక్కన ఇంకో చేత్తో కత్తి తీసి ఒక చేత్తో పట్టుకున్నాడు, ఇంకో చేత్తో ఏం చేస్తున్నాడంటే ఇక్కడ గడ్డి ఉందండి, ఆ గడ్డి గరిక తీసుకొని నోట్లో వేసుకుంటున్నాడండి. నోట్లో వేసుకుంటుంటే ఈ అర్జునుడికి ఆశ్చర్యం వేసింది. ఈయన ఏమిటి కత్తి చేత్తో పట్టుకోవడం ఏమిటి, ఆ గడ్డి కాస్త తీసుకొని అది నోట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఏమిటి, ఇది ఆశ్చర్యంగా ఉండి స్వామి అని ఆయన పలకరించారు. ఏమిటి అన్నారు. అంటే ఆయన మంచి మహాతీక్ష్ణంగా ఉన్నారు, కోపంగా మనిషికి అనిపించారు. ఏమిటి అన్నారు. ఏం లేదండి, ఒక చిన్న మాట అడగవచ్చా అన్నారు. నీకు అనవసరమైన మాటలు ఎందుకు, నీ పని నువ్వు చూసుకొని ఎందుకు వచ్చావో చెప్పన్నారు. అంటే స్వామి మాకు కొద్దిగా నీరు కావాల్సిన అవసరం ఉంది అన్నారు. అంటే అసలు అయితే ఇప్పుడు ఏమిటి నీ నువ్వు అడగవలసింది ఏమిటో చెప్పు అన్నారన్నమాట.
అంటే అప్పుడు ఏం లేదు, మీరు చదవబోతే యతీశ్వరుడు సన్యాసంలో ఉన్నారు, మహాసాత్వికంగా ఉంటారు, అలాంటిది ఒక సూర్యుడు ధరించవలసిన కత్తి మీరు చేత్తో పట్టుకోవడం ఏమిటి, ఈ గడ్డి కాస్తా తీసుకొని అది నోట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేయటం ఏమిటి, ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నారు. నీకు సంబంధించిన విషయం అడుగు, నీకు సంబంధించని మాటలు వద్దు అన్నమాట. కాదు, నాకు కొద్దిగా ఒక నాకు శ్రద్ధగా ఉందండి, మీకు కోపం లేకపోతే మీకు అభ్యంతరం లేకపోతే చెప్పవలసింది అన్నారు. అక్కడ మూడు స్వరూపాలు ఉన్నవండి, అంటే మూడు విగ్రహాలలాగా ఉన్నవన్నమాట. అంటే ఆ మూడు విగ్రహాలలాగా ఉన్నటువంటి ఒక స్వరూపాన్ని చూచి ఆయన వెంటనే ఈ మాట అన్న తర్వాత కత్తి తీసుకొని మళ్ళీ కుడి చేతితో మార్చుకొని ముగ్గురిని చంపటం కోసం ఈ కత్తిని ధరించాను నేను, నా ధర్మం ఏమిటి అంటే సాత్విక జీవనం, అందుకోసం ఈ గరిక తీసుకుంటున్నాను నేను అన్నారు. అంటే మీరేమిటి, జితేంద్రియులై ఉన్నారు, మహనీయులై ఉన్నారు, సత్తమూర్తి వలై ఉన్నారు, అలాంటి మీకు ఎవరి మీద మీకు అపకారం చేసిన వారు ఎవరు చెప్పండి, నేను చూసుకుంటా వారి సంగతి, ఇది క్షత్రియ ధర్మం, మేము చెయ్యాలి, మీ వంటి వారికి ఏదైనా కష్టం కలిగితే రక్షించవలసిన కర్తవ్యం నాది, నేను క్షత్రియోత్తముణ్ణి, నన్ను అర్జున్ అని ఆయన గురించి చెప్పుకొని నేను చేస్తాను అన్నారు. అర్జునుడు అని చెప్పలేదు ఆయన, నేను చేస్తాను స్వామి, నేను క్షత్రియునండి అన్నారు. అలాగా ఈ మొదటి వ్యక్తి ఎవరండి అన్నారు, భృగు మహర్షి, ఆయన్ని కాస్త శిరశ్ఛేదం చేయడం కోసం కనిపించంగానే ఈ కత్తితో ఆయన భృగు మహర్షి శిరశ్ఛేదం చేయదలుచుకున్నాను, అందుకోసము ఇది మొట్టమొదటి వ్యక్తి ఆయన అన్నారు. గుండె పగిలింది అర్జునుడికి, ఎందుకయ్యా అన్నాడు, అంటే మూడు లోకాల్లో ఉన్నటువంటి ఆ బ్రహ్మవిష్ణు మహేశ్వరుని పరీక్షించడానికి భృగు మహర్షి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క పక్షస్థలంలో కాలుతో తన్నాడు, నా ఉపాస్యదైవమైనటువంటి మహావిష్ణువుని కాలుతో తన్నాడు భృగు మహర్షి, అతను నాకు కనిపించాడా, ఈ కత్తితో శిరశ్ఛేదం చేస్తాను సుమా అని చెప్పినాడు అనమాట. ఈయనకి భయం వేసింది, ఆయనే కాలుతో తన్నించుకొని ప్రశాంతంగా కూర్చున్నాడు, నేనంత నా బ్రతికంత నేనేం చేయగలను ఇంత పని అని చెప్పి, స్వామి అది సరే, రెండో వారు ఎవరో చెప్పండి అన్నారు. రెండో వారు అంటే ఇప్పుడు ఆయన్ని నేను చంపుతానండి, మీరు చంపద్దు, మా క్షత్రియ ధర్మం ఉన్నారు, భృగు మహర్షి దగ్గర జోలికి వెళ్తాడా, వెళ్ళడు, ఇది అయిపోయింది ఫెయిల్. నెక్స్ట్ రెండవది వీడి ఈయనమైనా వదిలేస్తాను కానీ ఈ రెండో వాడిని మాత్రం పొరపాటున నేను వదలను అంటున్నాడు ఆ సన్యాసి. ఎవరండి వాడి పేరు చెప్పండి, వాడి సంగతి అయితే నేను చూసేస్తానండి అన్నాడు. వాడు అర్జునుడు సుమ, వాడిని కాస్త శిరశ్ఛేదం చేస్తానన్నమాట. ఎందుకండి అతన్ని ఎందుకు శిరశ్ఛేదం చేస్తారండి అన్నారు. వాడు చెయ్యని అకృత్యం ఉందా, వాడు ఎంత పని చేశాడో తెలుసా నీకు, కృష్ణ పరమాత్మ చేత సారథిగా ఉండవయ్యా అని చెప్పి అంటాడా, సారథిగా ఉన్నప్పుడు ఆ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంటే వారం రోజులు అయిన తర్వాత బావా కొద్దిగా ఆ గుర్రం కాస్తా యుద్ధం చేస్తున్నప్పుడు ఆ బాణాలు దెబ్బకో దేనికో బెదిరిపోయి మల విసర్జన చేస్తుంది, దాని స్మెల్ అంతా నాకు వస్తుంది బావా అన్నాట. ఎవరు అర్జునుడు అన్నాడు అన్నమాట కృష్ణ పరమాత్మని. సారథి ఎక్కడ కూర్చుంటాడండి, అర్జునుడు వెనకాల కూర్చుంటాడా, అర్జునుడు ముందేగా కూర్చునేది, గుర్రానికి దగ్గరగా ఉండేది అర్జునుడా లేకపోతే కృష్ణ పరమాత్మ, కృష్ణ పరమాత్మ ముందు కూర్చుంటారుగా, స్మెల్ ఆయనకి కదా వచ్చేది, ఆ తర్వాత వెనకాల కదా ఈయన అడ్డుగా ఉంటే ఈ స్మెల్ పట్టకపోంగా ఎప్పుడో వస్తే కొద్దిగా రావాలి తప్ప, ఈయనేమన్నాడు నాకు స్మెల్ వస్తుంది బాబా అందుకోసం వచ్చి చూడు అని అన్నారన్నమాట. ఏమిటి చూసేది అంటే గుర్రాలు పృష్టం గడగవయ్యా అని చెప్పి అన్నాడనమాట. మర్నాడు పొద్దున్నే కృష్ణ పరమాత్మ ఏమన్నా మాట్లాడారు అన్నారు, ఏమీ లేదు, మంచి గడ్డి తీసుకున్నారు. తెల్లవారుజామున అందరూ ఐదింటికి లేచుంటే ఆయన నాలుగింటికే లేచాడు, లేచి ఆ గుర్రాల తారుకు పృష్ఠభాగం దగ్గర నీళ్లు పోసి కరగడం మొదలుపెట్టారన్నమాట. ఇన్ని పనులు చేయిస్తాడా అర్జునుడు కదా చేయించింది మాట అన్నది ఆయన కదా, అందుకోసం అర్జునుడు కనిపించాడా శిరశ్ఛేదం చేసేస్తా, ఆ భృగు మహర్షిని వదిలేస్తానేమో కాను వీడిని మాత్రం పొరపాటున పోదలను అన్నమాట. చూచాడు ఈయన ఏం చేస్తాడు, ఆత్మహత్య చేసుకుంటాడా ఇప్పుడు, శిరశ్ఛేదం అంటే నేను చూసుకుంటానంటే ఏమిటి చూసేది కనుక, కాబట్టి ఎవడైనా సరే తన మీద తనకు ప్రేమ ఉంటుంది కదా అందుకోసం అయినా సరే అయ్యా అది సరేగానండి, ఈ మూడో వ్యక్తి సంగతి చెప్పండి వాళ్ళ సంగతి చూస్తారు పోని అన్నాడు. అంటే ఈ మూడో వ్యక్తి గురించి పొరపాటు నడకవద్దు, వీళ్ళిద్దరినీ పొరపాటును వదిలేస్తే వదిలేయవచ్చునేమో తప్ప ఈ మూడో వ్యక్తిని మాత్రం నేను పొరపాటు వదలను, శిరశ్ఛేదం చేయడం ఖాయం సుమా అన్నమాట. ఎవరండి వారెవరండి అన్నారు, ఈమె పేరు ద్రౌపది అంటారు అన్నమాట. స్త్రీ ఈమెను కాస్తా ఎందుకండి అన్నారు, అంటే పరమాత్మకు ఎంగిలిగా ఉన్నటువంటి కూర పెట్టిందామే ఇదేనా చేయవలసింది, ఆమె కాస్త అశుచిగా ఉన్నప్పుడు అంటే బహిష్ట స్త్రీగా ఉన్నప్పుడు ఆ దుశ్శాసనుడు లాక్కొస్తే
వాడు వస్త్రాపహారం చేస్తుంటే పరమాత్మ ఆ మలినమైనటువంటి అవస్థలో ఆమెకు వస్త్రంగా ఉండేట్టు చేసింది. అంటే నా కృష్ణ పరమాత్మ ఎంత దయాళు అయితే మాత్రం ఇలాంటి సమయంలో పిలిచి ఇంత కష్టం కలిగించి ఇంత మలినమైనటువంటి స్వరూపాన్ని కలగజేస్తారా? ఈమెను పొరపాటు విడిచిపెట్టే సమస్యలే సుమ, కాబట్టి ఈమెను మాత్రం చంపేస్తాను. స్వామి స్త్రీ కదా, స్త్రీ కదా అన్నాడు. స్త్రీ అయితే ఏమయ్యా, అకృత్యం చేస్తే స్త్రీ అయినా సరే సంహారం చేసేదే అని అన్నారు. ఇప్పుడే ఒకసారి ఇప్పుడే వస్తానండి అన్నారు. అని వెళ్ళాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి. బావాడు బ్రహ్మాండంగా ఏడ్చాడు. ఓ నీ బండబడ నేను పెడతానన్నాను కదా, నా నీళ్లు నేను తెచ్చుకుంటాను, నీకెందుకయ్యా అన్న, నువ్వు విన్నావా? వినలా, అందుకోసం వెళ్ళావు. ఏదో పోయి మాట్లాడుంటావు, తెలిసి తెలియని మాటలు అక్కడికి వేస్తా విన్నావు. సరేలే, ఎక్కడ ఉన్నారు ఆయన అన్నారు. వెనక్కి తిరిగి చూశారు, ఎవ్వరూ లేదు, అదృశ్యమైపోయిందనమాట. అర్జునుడికి అప్పుడు తెలిసిందనమాట, పరమాత్మ ఎన్నెన్ని కష్టాల్లో తమను రక్షించారో ఆ రక్షించిన సందర్భంలో ఆ భృగుమహర్షి కంటే అర్జునుడు గొప్ప, అర్జునుడి కంటే ద్రౌపది గొప్ప, ఆ భక్తులు కాబట్టే పరమాత్మ రక్షించారు అన్న విషయాన్ని గ్రహించాడు. అందువల్ల అన్నాడు, మా వంచితోహం మహారాజ హరిణ బంధురూపిణ. అన్నయ్య ఆ హరి ఎంత చేశాడన్నయ్యా మనకు, ఎంత అనుగ్రహం చేశారన్నయ్య అనేసరికి ఆ మహానుభావుడు అందరూ కూడాను దేహాన్ని విడిచిపెట్టారు. అప్పుడు ద్రౌపదికి శాపం కూడా అనమాట, వీళ్ళందరికీ ఊరికే వదిలిపెట్టను. ఒకసారి యశోద అందరికీ వరుస శాపం పెట్టింది ఒక ఆవిడ. ఇదే స్థితిలో ఒక యోగిని ఉన్నదనమాట, ఆ యోగిని ముగ్గురు నాయన ఆ ముగ్గురిని మాత్రం సంహారం చేస్తానని ఆవిడ కూడా అన్నదనమాట అని చెప్పి పరమాత్మే అన్నారు, అమ్మా ఎందుకు ఈ ఆడవాళ్ళ మీద నీకు కోపము, యశోద అంటే నాకు ఇష్టం లేదు, యశోద కృష్ణ పరమాత్మను కట్టేసింది, యశోద అంటే నాకు ఇష్టం లేదు, ఆమె కనిపించిందా ఆమె సంహారం చేస్తానంది ఒక ఆమె, ఆయన కట్టేస్తుందా, నా ఉపాసదైవం కృష్ణ పరమాత్మను కట్టేస్తుందా, ఆయన పొరపాటున కూడా నేను క్షమించేది లేదు, ద్రౌపది ఇలా చేసింది ఈమెను క్షమించేది లేదు అని ఈ రకంగా ఆమె కూడా ముగ్గురికి శాపం పెట్టింది అనమాట. శాపం పెట్టడం కూడా ఎలా పెట్టింది, యశోదకి తన కుమారుడితో మళ్ళీ కలయిక లేకుండాగాక అని శాపం పెట్టింది. ద్రౌపదికి ఏం శాపం పెట్టింది, ద్రౌపదికి అగ్ని సంస్కారం లేకుండా చనిపోవుగాక అని శాపం పెట్టింది. ఇలా విలక్షణమైన శాపాలు పెట్టేస్తుంది అనమాట. అందుచేత ఇప్పుడు ద్రౌపది ఏమైందయ్యా అన్నారు, దేహాన్ని విడిచిపెట్టింది అది కూడా అగ్ని సంస్కారం లేకుండగా అని భారతాది గ్రంథాలను బట్టి తెలుస్తుందనమాట. కాబట్టి నాయన ఈ విధంగా చేశారు మనం వద్దు అని చెప్పి ఆయన వాళ్ళని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరయ్యా ఈ భూమిని పరిపాలించింది అన్నారు పరీక్షన్ మహారాజు. పరీక్షన్ మహారాజు చిన్నపిల్లవాడుగా ఉంటే ఆయనకి ఈ ధర్మాలు చెప్పింది ఎలా అన్నారు, బ్రాహ్మణోత్తముల చేత కృపాచారుల వారు మొదలైనటువంటి వారు ఆయనకి అన్నీ కూడాను నేర్పి ఆ మహనీయుడిని కాస్త వృద్ధి పొందేట్టు చేశాడట. ఈ విధంగా ఆ తర్వాత ఆ మహనీయుడు ఏం చేశాడయ్యా, పరీక్షన్ మహారాజు ధర్మాన్ని కాస్త రక్షిస్తూ దివ్యమైనటువంటి రీతిగా ఆయన కూడా మూడు అశ్వమేధ యాగాలు చేశారు. అంటే తన తాతలైనటువంటి ధర్మరాజు మూడు అశ్వమేధ యాగాలు చేశారు, ఈయన కూడా మూడు అశ్వమేధ యాగాలు చేశారట. ఒక మాట చెప్తారు, చేసింది ఒక అశ్వమేధ యాగమేట, కానీ మూడు అశ్వమేధ యాగాల దక్షిణ ఇచ్చారటండి. మూడు అశ్వమేధ యాగాల దక్షిణ ఇచ్చేసరికి వాళ్ళు అన్నారు, నాయన నీకు మూడు అశ్వమేధ యాగముల ఆ చేసినటువంటి ఫలితం లభించుగాక అని బ్రాహ్మణోత్తములంతా కూడాను ఆశీర్వదించారట. అందువల్ల ఆయన మూడు అశ్వమేధ యాగాలు చేశారని అన్నారన్నమాట. అంత రీతిగా చేశారు ఆ మహానుభావుడు. ఇలా అయింది తర్వాత ఆ రకంగా ఆయన కలియుగం అయితే కలిపురుషుడు ఉన్నాడే కలిపురుషుణ్ణి నిగ్రహించారు, కలిపురుషుణ్ణి స్వాధీనం చేసుకున్నారు. సాధనం చేసుకుంటే అప్పుడు కలిపురుషుడు, అయ్యా నేను ఎక్కడ ఉండాలి అని అన్నారన్నమాట. నాయన నువ్వు మా రాజ్యంలో ఉండటానికి వీలేదు, అసలు నువ్వు ఉండటానికి వీలేదురా అన్నారన్నమాట. అయ్యా ఎక్కడో అక్కడ నన్ను ఉండటానికి అవకాశం ఇవ్వండి అన్నారన్నమాట. ఎక్కడో అక్కడ ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉంటావంటే నీకు ఐదు స్థలాలు నేను ఇస్తున్నాను రా అబ్బాయి అని చెప్పి ఆ రకంగా ఐదు స్థలాలు ఇచ్చారు. అది ఎక్కడ ఉండవచ్చు, ముందు నాలుగే ఇచ్చారన్నమాట. జూదంలో ఉండవచ్చు నాయన నీవు అని చెప్పి ఇచ్చారు, జూదంలో ఉండవచ్చు ఇంకా హింసలో ఉండవచ్చు అని. జూదం పానం స్త్రియ సూనాహ, జూదంలో ఉండవచ్చు అలాగే మధ్యంలో ఉండవచ్చు, అలాగే హింస ఉందే ఆ హింస ఉన్నప్పుడు ఉండవచ్చు, స్త్రీలలో ఉండవచ్చు. ఇది అధర్మం నాలుగు చోట్ల ఉంటుంది అండి. జూదమాడారనుకోండి అక్కడ అధర్మం ఉండి తీరుతుంది. నిజాయితీగా జూదమాడతారండి అని అన్నారనుకోండి అసలు నిజాయితీ పదానికి జూదానికి అక్కడ కనెక్షన్ ఉందా, లేదే. అందువల్ల జూదమాడేటప్పుడు అక్కడ ఉండనే ఉండదనమాట. జూదమాడి పాడైపోయిన వాళ్ళు ఎవరు, పాండవులు. అంటే తమ పెద్దలే పాడైపోయారు జూదమాడి.
అందుచేత ప్రపంచంలో ఎవరు కలిపురుషుడు ఉన్నా ఉండడం వల్ల ఇంకా పెరిగిపోతుందనే ఉద్దేశం చేత ఆ పరీక్షన్ మహారాజు, నాయన మా భారతదేశంలో ఎక్కడా కూడా జూదం ఆడటానికి వీల్లేదు, ఎందుకయ్యా అంటే పాండవులు దుర్గతి పాలైపోయారు, పొరపాటున ముందు హాస్యంగానే జూదం ఆడదామని మొదలుపెట్టి మొత్తం వినాశనం అయిపోయింది, జూదం ఆడటానికి వీల్లేదు అన్నారు. మరి మద్యం ఎందుకు నిషేధం చేశారండి అన్నారు, అంటే యాదవ వంశమంతా నాశనం అయిపోయింది మద్యపానం చేతనమాట, ఎందుకంటే శాపం, ఋషులు శాపం పెట్టారు యాదవ వంశం నాశనమైపోతుందని. వాళ్ళు ఏం చేశారు, బ్రహ్మాండంగా దాన ధర్మాదులు అంతా చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు, గొప్ప దానాలు చేశారు, ధర్మాలు చేశారు, అంతా అయిపోయిన తర్వాత అంతా బాగా ఉంది అన్న తర్వాత ఏం చేస్తారు, ఆహా మనం సక్సెస్ అనుకున్నారు, అందరు వాళ్ళు మద్యపానం చేయడం మొదలుపెట్టారు. ఆ మద్యపానం చేసేసరికి తండ్రి, కొడుకు, తనకు మామగారు, అల్లుడు, అన్నదమ్ములు ఒకరినొకరికి తేడా తెలియకుండా కొట్టుకున్నారు, అందరూ చచ్చిపోయారు. దేనివల్ల, మద్యపానం చేత. అందువల్ల యాదవ వంశం తాలూకు అపకారాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యాన్ని నిషేధం చేశారు. తన తండ్రులు తాతలు చేసినటువంటి పొరపాటును బట్టి ఈయన కాసా జూదాన్ని నిషేధం చేశారు. ఇంకా తర్వాత స్త్రీ, కౌరవులందరూ నశించిపోయింది ఏమి, దీనివల్ల ఒక స్త్రీని అవమానం చేయడం వల్ల స్త్రీ మూలకంగా కూడా పోతుంది కాబట్టి స్త్రీలు అనవగా పరస్త్రీల పట్ల ఎవరు కూడా వ్యామోహ భరితులై ఉండడానికి వీల్లేదు అని ఆ నిషేధం చేసి పారేశారు. స్త్రీయ తర్వాత నాలుగే ఎత్ర అధర్సూన హింస, హింస ఉండడానికి వీలేదు, ఎవరు ఒకరినొకరిని మాటల చేత కానీ చేతల చేత కానీ హింసించడానికి వీల్లేదు. ఈ రకంగా నాలుగవ దాన్ని నిషేధం చేశారు. ఎత్ర అధర్మశ్చతుర్విధ, కలిపురుషుడు అన్నాడు, ప్రభు మీరు చాలా బాగా చెప్పారు, ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఎక్కడో అక్కడ ఉండరా అని అంటే ఎక్కడ ఉండాలో చెప్పండి అని అడిగితే ఈ నాలుగు చోట్ల ఉండొద్దన్నారు, ఈ నాలుగు చోట్లు మీ దేశంలో ఎక్కడా లేదు, అందుకోసం ఈ నాలుగు లేని చోటు అంటే ఈ దేశంలో ఉండకూడదనే కాదు దీనికి అర్థం, కాబట్టి ఇది అన్యాయం అండి, నేను భారతదేశం భరతఖండంలోనే ఉంటాను, ఎక్కడో అక్కడ ఉంటాను, ఇంకేదైనా ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. అంటే అలా అయితే బంగారంలో ఉండరాని ఆయన అన్నారన్నమాట, బంగారం కూడా ఎక్కడ పడితే బంగారంలో కాదు, అన్యాయార్జితమైన బంగారం ఏదైనా ఉందనుకో జాత రూపం అదాత్ ప్రభు, బంగారంలో ఉండవచ్చు అని అన్న అవకాశం ఇచ్చారు. అప్పుడు చూశాడు, ఓహో అన్నారు కదా ఎక్కడ అన్యాయార్జితమైన బంగారం ఉందో చూద్దామని చూశాడు. ఒక చోట పరీక్షన్ మహారాజు యొక్క రాజ్యంలో ఆయన గృహంలోనే బంగారం ఆభరణాలు పెట్టుకునేటువంటి ఒక గది ఉంది, ఆ గదిలో ఒక కిరీటం ఉంది, ఆ కిరీటం అన్యాయంగా సంపాదించిన కిరీటం, అందులో కలిపురుషుడు వెళ్ళి దాక్కున్నాడు. అది ఎవరిది ఆ కిరీటము, జరాసంధుడిని భీముడు చంపిన తర్వాత జరాసంధుడు చూచాడు, ఆహా బాగుందిరా అనుకున్నారు, ఆ కిరీటం బాగుందనుకున్నారు, అది కాస్త పెడుతూ ఆ కిరీటం తీసుకొచ్చి ఇంట్లో పడేశాడు ఆయన. ఇది భీముడు చేసిన పని, సామాన్యంగా శత్రువుని చంపిన తర్వాత శత్రువు యొక్క ఆభరణాలు తీసుకోకూడదు, అది తీసుకొని వెళ్ళాడు అంటే అది చౌర్యం కింద వస్తుందన్నమాట, వాళ్ళ పిల్లలు వచ్చి అడిగితే అది ఇవ్వాలి, ఇవ్వకపోతే అది మహాచౌర్యం అన్నమాట. ఇంతకి జరాసంధుని కొడుకు సహదేవుడు అన్నాడు, సహదేవుడు జరాసంధుని కొడుకైన సహదేవుడు పాండవ సహదేవుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా నీ పేరు నా పేరు ఒకటే, మన ఇద్దరం కూడా ఫ్రెండ్స్ అని చెప్పి, మా నాన్నగారి కిరీటం మీ అన్నగారు తీసుకొచ్చారట, నాకేదో మా నాన్నగారు గుర్తుగా ఉంటుంది, నా కిరీటం నాకు ఇస్తే, మా నాన్నగారి కిరీటం నాకు ఇస్తే నేను జాగ్రత్తగా పెట్టుకొని ఏదో వారిని స్మరించుకుంటూ పూజ చేసుకుంటానన్నారు. అంటే అదే ఉండు 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 చెప్తాను, నేను చెప్తానే అన్నయ్య, అలా సహదేవుడు వచ్చాడు జరాసంధుని కుమారుడు, అతను అడుగుతున్నాడు కిరీటం, కిరీటం లేదు కిరీటం లేదు కొమ్మనం అని చెప్పి ఆయన కాస్త విసుక్కున్నాడు. అనేసరికి ఇప్పుడు దొంగతనం చేసినట్టేగా ఇది పక్కా అయిందనమాట. వెంటనే కలిపురుషుడు ఇది గంతా గ్రహించాడు, అందులో ప్రవేశించాడు. ఇలా ప్రవేశించిన తర్వాత ఇంకొద్ది ఎక్కువ నీళ్ళు పోయి భాష అనాథనాథ
సరే, ఇప్పుడు ఎప్పుడైతే ఆ జరాసంధుని యొక్క కిరీటాన్ని అడిగినా ఇవ్వకపోయేసరికి కలిపురుషుడు అందులో ప్రవేశించాడు. ఇలా ప్రవేశించిన తర్వాత ఒకరోజున ఎప్పుడూ వేటాడటం అనేటువంటి ఒక వ్యసనం, వ్యసనం అంటే మనస్సు ఎక్కడ విశేషంగా ఉంటుందో దానికి వ్యసనం అని పేరు. మనకు విద్య ఎందు బాగా వ్యసనం అంటే మనస్సు అక్కడ దాంట్లో పెట్టామనుకోండి, దాన్ని ఏమంటారు అన్నారు, విద్యావ్యసనం అండి అంటారన్నమాట. సంగీతం వినటం కోసమే మన మనస్సును పెట్టుకున్నామనుకోండి, అది సంగీత వ్యసనము. యుద్ధం వ్యసనంగా పెట్టుకుంటే అది యుద్ధ వ్యసనము. స్త్రీ ఎందు మనస్సు విశేషంగా పెట్టుకుంటే దాని స్త్రీ వ్యసనము. ఈ వ్యసనములు ఎన్ని రకాలుగా ఉన్నవన్నారు, అనేక రకాల వ్యసనాలు ఉన్నవన్నమాట. అందులో మనకు ఏ వ్యసనం కావాలి అన్నారు, రెండు వ్యసనాలు కావాలండి అన్నారు. ఏమిటా వ్యసనము, విద్య ఎందు వ్యసనం ఉండాలి, లేకపోతే హరి ఎందు వ్యసనం ఉండాలి. కాబట్టి విద్యాయాం వ్యసనం అథవా హరిపాద సేవనం వ్యసనం, హరిపాదాన్ని సేవించాలి. అలాంటిది పరీక్షన్ మహారాజు పూర్వజన్మలో ఆయన చరిత్ర చెప్తారు. 10,000 సంవత్సరములు ఏకాదశి వ్రతాన్ని ఆపకుండగా చేసిన మహానుభావుడు పూర్వంలో అనమాట. అలాంటి వాడు ఒక పురాణమునకు నిర్మాణం అవడంలో పూర్ణమైన ప్రధానమైన వ్యక్తి అవుతారని మహావిష్ణువు అనుగ్రహిస్తే ఆ వంశంలో పుట్టి అభిమన్యుడి కుమారుడుగా పుట్టాడు. అలాంటి మహానుభావుడు గర్భగతంగా ఉండగానే 1,000 సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా పరమాత్మ ప్రత్యక్షం కానటువంటి స్థితిలో గర్భంలో ఉండగానే పరమాత్మ దర్శనం చేసినటువంటి మహనీయుడు. అలాంటి వ్యక్తి రాజయ్యి కలిపురుషుడు కలిలో ఉన్న కలిపురుషుణ్ణి చంపకుండగా నిగ్రహించి నువ్వు ఇక్కడ ఉండటానికి వీలదు, ఇక్కడ మాత్రమే ఉండు అని అంటే ఆయన ఎక్కడో బంగారంలో దాగి ఉంటే ఆ బంగారం చేత తయారైనటువంటి ఆ కిరీటాన్ని పరీక్షన్ మహారాజు నెత్తి మీద పెట్టుకొని బయలుదేరాడు. అనేక కిరీటాలు ఉన్నాయి, ఏది పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. ఆ జరాసంధుడు కిరీటం తీసుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరిని నెత్తి మీద పెట్టుకుని పెడుతున్నాడు, కిరీటాన్ని కలిపురుషుణ్ణి అన్నారు, కలిపురుషుని నెత్తి మీద పెట్టుకొని పెడుతున్నారు. వాడు ఏం చేస్తాడు, క అంటే సుఖాన్ని, లీ అంటే లయం చేసి పారేస్తాడు, నాశనం చేస్తాడనమాట, అంటే దుఃఖాన్ని కలగజేస్తాడు సుమా అన్నారన్నమాట. ఇంత లోపల ఏమైంది, అది పెట్టుకున్నాడు, ఆయన వేటాడటానికి వెళ్ళాడు. వేట సామాన్యంగా అది వ్యసనమే కదా, అయినా సరే ఊరికే వెళదామని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మృగాలు వాటిని కాస్త కొట్టుకుంటుకుంటూ తిన్నగా ఒక ఋషి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. అది శమీక మహర్షి అని ఆ మహర్షి యొక్క ఆశ్రమం. ఆ ఆశ్రమానికి వెళ్ళి చూచాడు. చూసేసరికి అక్కడ ఎవరున్నారయ్యా అన్నారు. ఎవరు లేరు, ఒక శమీక మహర్షి మాత్రమే తపస్సు చేసుకుంటున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఆయనకి వేటాడాలని అనిపించిందా, లేదు ఒక్కసారే అనిపించిందండి అన్నారు. అలా వెళ్ళినప్పుడు ఆయనకి ఎప్పుడైనా ఆకలి దెబ్బకలు వేసినవా, ఎప్పుడూ లేదండి, అప్పుడే అనిపించిందండి అన్నమాట. ఎప్పుడు కలి నెత్తి మీద ఉన్నప్పుడే అనిపించింది మొట్టమొదటిసారి. ఆయనకి ఆకలి ఏమిటి దప్పిక ఏమిటండి అన్నాడు. సకాలంలో అన్నీ పుచ్చుకుంటుంటాడు, సకాలంగా అకాలమైనా సరే ఎన్ని ఏకాదశిలో ఉన్నవాడు ఆయనకి లెక్కటండి, దప్పిక వేస్తుందా, వేయదే వయే కదా ధనురుద్యమ్య, ధనుస్సు తీసుకొని ఎప్పుడున్నా బయటికి యుద్ధానికి వెళ్ళింది ఉందా అన్నారు, లేదు ఏకదా, ఎప్పుడున్నా వేటాడటానికి వెళ్ళిందా, ఏకదా ఒక్కసారే, ఎప్పుడైనా ఆకలి దప్పికలైనవా, ఏకదా ఒక్కసారే, వెన్ని ఒక్కసారే ఒక్కసారే ఒక్కసారి జరిగింది. అప్పుడు ఆయనకి వెంటనే సమాధానం చెప్పలేదా ఋషి, చెప్పకపోయేసరికి ఆయనకు కోపం వచ్చింది, ఎన్నిసార్లు వచ్చిందయ్యా అన్నారు, ఏకదా ఒక్కసారే వచ్చిందనమాట. అప్పుడు చూశారు ఆ ఋషి తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు, ఎదురుకుండగా ఒక చచ్చిపడి ఉన్న పాము కనిపించిందండి. ఆయన అంత మహర్షి తపస్సు చేస్తూ ఉంటే అక్కడ క్రూరమైనటువంటి సన్నివేశాలు ఉంటాయండి. శమీక మహర్షి తపస్సు చేస్తుంటే సింహము లేడీ కలిసి ఉన్నవిటండి. సింహం ఏం చేస్తున్నది, ఆ లేడి పిల్లని నాకుతో నాకుతూ దాన్ని తన యొక్క ఆవు కనుక దూడనే విధంగా దగ్గర తీసుకుంటుందో అలా దగ్గర తీసుకుంటుంది అన్నమాట. ఆ పులి ఆ రకంగా చేస్తున్నటువంటి సన్నివేశం, క్రూర మృగములు మన పరస్పరము సాధు మృగములు పరస్పరం కూడా కలిసి ఉంటున్నవి, అలాంటి సన్నివేశం కలిగినటువంటి ఆశ్రమంలో ఒక సర్పం కాస్త చనిపోయి పడుందండి. ఇది ఉంటుందా అన్నారు, లేదు, కానీ అక్కడ ఆ చనిపోయి పడిన సర్పం ఎవరయ్యా అన్నారు, తక్షక సర్పం అండి, తక్షకుడు పడున్నాడు. అలాగా ఎందుకు పడున్నాడంటే ఒకప్పుడు కాండవ వనాన్ని అర్జునుడు తన యొక్క ఆగ్నేయాస్త్రం చేత దగ్ధం చేశాడు. ఎందుకంటే అగ్నిదేవుడు ప్రార్థించారు, స్వామి కొద్దిగా అజీర్తిగా ఉంది, నాకు మెడిసిన్ కావాలి అని అడిగారు. ఎవరిని, కృష్ణ పరమాత్మ. నీకేం కావాలి ఆయన మందు అన్నారు. అంటే ఔషధులు వనస్పతులు కాండవ వనంలో ఉన్నవి, అది దగ్ధం చేస్తే అది నాకు ఆహారంగా ఉండి నాకు అనేక రకమైన, ఎందుకంటే సర్వభక్షుడు అన్నీ తినేయగలుగుతాడు,
వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్లాస్టిక్లు అవి ఇవి ఇప్పుడు మనం కలిసి తగలబెట్టేయట్లేదండి. ఇదంతా అయోగ్యమైనటువంటి వస్తువులు తగలబెట్టడం వల్ల, ఇది అగ్నిదేవుడు పుచ్చుకోవడం వల్ల, దానివల్ల ఏమవుతుంది? అపచితం అపాకమైపోతుందన్నమాట. అంటే ఒక అజీర్ణమైపోయింది అనమాట. అదంతా పోవాలంటే ఏం చేయాలి అన్నారు అంటే, ఒక ఔషధి వనస్పతి గుణాలు ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ఇవ్వవలసింది అని చెప్పి అనేసరికి అప్పుడు ఖాండవనాన్ని దగ్ధం చేశారు అర్జునుడు. అర్జునుడు చేస్తే ఆ ఖాండభవనంలో ఈ తక్షకుని కుటుంబం కూడా అక్కడే ఉందన్నమాట. తక్షకుడు, తక్షకుడి భార్య, పిల్లలు ఉన్నారు. తక్షకుడు మాత్రం లేడండి, ఎందుకంటే కురుక్షేత్రానికి వెళ్ళాడు. ఒకనొక సందర్భంలో పని మీద వెళ్ళాడు ఆయన. తక్షకుడు వెళ్ళేసరికి తక్షకుడి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ వనమంతా దగ్ధమైపోయింది. అగ్నిదేవుడు దాన్ని కాస్త ఆస్వాదిస్తున్నాడు. దానికి ఆయనకి అజీర్తి అంతా పోయింది. ఆ తర్వాత అర్జునుడికి, కృష్ణ పరమాత్మకు అనేక రకమైనటువంటి వరాలు, విశేషమైనటువంటి ఆయుధాలన్నీ కూడా అర్జునుడికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ పిల్లలంతా, ఆ తక్షకుని పిల్లలంతా చనిపోయారు. ఆ భార్య కాస్త నష్టమైపోయింది, కనిపించలేదు, పోయింది. తర్వాత ఇంత లోపల తక్షకుడికి తెలిసింది, పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన భార్య పిల్లలు పోవటానికి కారణం ఎవరు? అర్జునుడు. కాబట్టి అర్జునుడిని సంహారం చేయాలి, కాటువేయాలి అంటే సాధ్యపడుతుందా? కృష్ణ పరమాత్మ ఉండగా ఆ పని చేయటం వల్ల కాదు. అందువల్ల కృష్ణ పరమాత్మ ఉండగా ఏమీ చేయలేకపోయారు. కృష్ణ పరమాత్మ అంతర్ధానం చెందిన తర్వాత పాండవులు ఉన్నారా? లేరే. వెంటనే అందరూ కూడాను ఆ స్వర్గారోహణ పర్వం, ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని స్మరించి పరమాత్మ యందు ఐక్యాన్ని పొందేటువంటి స్థితి కలిగింది. ఇప్పుడు ఇంకా ఎవరున్నారయ్యా అన్నారు. అభిమన్యుడున్నాడా? నష్టమైపోయాడు. ఇంకా ఎవ్వరు పాండవంశంలో లేరు, ఒక్కరే ఒక్కరున్నారు. ఎవరైనా పరీక్షిత్తు. ఆ పగ తక్షకుడు ఏం చేశాడు? ఈ పిల్లవాడి మీద పెట్టుకున్నారు, ఈ పరీక్షన్ మహారాజు మీద పెట్టుకున్నారు. అందువల్ల ఇతన్ని ఎలాగైనా సరే సంహారం చేయడం ద్వారా, కాటు వేసి చంపడం ద్వారా తన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకొని అప్పుడు ఏం చేశాడు? తన యొక్క శక్తి చేత చచ్చిపడి ఉన్న పాములాగా తక్షకుడు తయారయ్యాడు. అది చూసి వెంటనే ఆయన ఏం చేశాడు? తక్షకుడు కలి నెత్తి మీద జరాసంధ కిరీట రూపంగా కలి ప్రవేశించినాడు. నేను అడిగితే అయ్యా కొద్దిగా ఆకలి తెప్పికలుగా ఉన్నవి నీరిస్తారా అని ఆ శమీక మహర్షిని అడిగారు. శమీక మహర్షి తపస్సు చేసుకుంటున్నారు ఆయన తెలియదు. నోరు విప్పి మాట్లాడలా, ఎందుకంటే ఆయన మాట తన చెవిదాకా వినిపించట్లేదు. ఎందుకంటే ఈ బాహ్యేంద్రియములు పనిచేయాలంటే మనస్సు పనిచేయాలి. మనస్సు ఈయన మాట మీద లేదు. పరమాత్మ ఇందు లగ్నమైంది. పరమాత్మ ఇందు లగ్నమైన మనస్సు మనం చెప్పినటువంటి మాట వినటంలో లేదు. కాబట్టి ఎప్పుడైతే వినలేదో వెంటనే కోపం వచ్చి, అసలు ఈ తపస్సు సత్యమో కాదో పరీక్షిద్దామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ సర్పాన్ని కాస్త బాణంతో తీసి ఆయన మెడలో వేశాడు. మెడలో వేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ కోపం దేంతో పరిసమాప్తమైంది? ఆ రకంగా ఆయన్ని పరీక్షించి అవమానం చేయడంలో సమాప్తమైపోయింది. వచ్చేశాడు ఇంటికి. వచ్చాడు ఇంటికి, వచ్చి కిరీటం కాస్త పక్కన పెట్టాడు. పక్కన పెట్టంగానే ఆయనకు ఒక రకమైనటువంటి భయం ఏర్పడింది. ఏదో తప్పు చేశా, ఏదో తప్పు చేశా, ఏదో తప్పు చేశా అని అనుకున్నాడు. కలిని పక్కన పెట్టగానే ఆయనకి జ్ఞానోదయమైందనమాట. నేను పొరపాటు చేశాను అని చెప్పి అనుకుని బాధపడ్డాడు. ఇలా బాధపడుతూ ఉండగా ఆ మహితి, ఆ మహాని శమీక మహర్షి ఉన్నాడే, ఆ శమీక మహర్షి ఎప్పుడైతే ఆ కళేబరం, సర్ప కళేబరం తన మెళ్ళలో ఉన్న విషయాన్ని గ్రహించలా, ఈ శమీక మహర్షి కుమారుడు శృంగి అని ఉన్నాడండి. ఆ శృంగి అనే కుమారుడు మిగతా పిల్లలతో ఆడుకుంటూ ఎక్కడో ఉంటే, ఒక పిల్లవాడు వెళ్ళి మీ నాన్నగారు మెళ్ళలో ఎవరో పాము దండ వేశారు, అది చనిపోయిన పాము వేశారున్నారు అనగానే అలాగాని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ శృంగి. తండ్రి మెళ్ళలో ఉన్నటువంటి ఆ కళేబరాన్ని తీశాడు. తీసి ఎవరైతే చచ్చి పడినటువంటి ఈ కళేబరాన్ని మా తండ్రి గారి యొక్క మెడలో వేశారో, అతనికి బతికి ఉన్నటువంటి సర్పమే అతని మెడలో అతని కాటు వేసి చంపుగాక వారం రోజుల్లో అని, సప్తాహంలో చంపుగాక అని చెప్పి ఆయన శాపం పెట్టాడు. ఈ శాపం పెట్టగానే వెంటనే ఈ విషయము తండ్రి గారిని వెంటనే మీద పడి ఏడ్చాడు. నాన్న ఇలా జరిగింది అన్నారు. అనుకోండి, నాయన ఏమిట్రా ఇట్లా ఏడుస్తున్నావేమిట్రా పిల్లవాడా అన్నారు. అంటే ఇలా చేశారు నాన్న, ఎవరో నీ మెళ్ళో వేశారు అనేసరికి అప్పుడు అన్నారు, ఒరే 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 నువ్వేం చేశావు? నేను వెంటనే శాపం పెట్టాను నాన్న, 7 రోజుల్లో చనిపోతావని. ఎంత పొరపాటు చేశావు రా అబ్బాయి, పొడి పొడిచిన కొట్టిన తిట్టిన పడుచుందురు పరమ భాగవతులు పోతన గారు రాస్తారు. నాయన పొడిచినా కొట్టినా తిట్టినా సరే భాగవతోత్తముడు పడి ఉండాలిరా నాయన. బ్రాహ్మణుని వాడు సాత్విక గుణంతో ఉండాలి. ఆయన శాపం, నువ్వు శాపం పెట్టడం ఏమిటి? ఈ రకం ఆయన సామాన్యమైన రాదు అనుకుంటున్నావా? భాగవతోత్తముడు, ఆ భాగవతోత్తముడి మీద నువ్వు శాపం పెట్టడం ఏమిటా నాయన? బాగా చేయలేదు, నువ్వు సరిగ్గా చేయలేదు. అయినప్పటికీ కూడా నువ్వు ఇలా చేశావని తెలిసి ఆ రాజుగారిని ఏమైనా చేస్తారా? ఏమీ చేయరు. నృపుడు ఎగ్గుసేయగోరుడు కుర్రా. మరి పిల్లవాడా,
ఆ రాజుగారు నిన్ను ఏమి కూడాను ఎగ్గుసేయగోరడు, నీకు అపకారం చేయడానికి ఇష్టపడడు, అంత సాత్వికోత్తముడు నాయన, ఆయన పట్టుకొని నువ్వు ఎంత శాపం పెట్టావురా, కాబట్టి సరి అయింది కాదు అని చెప్పి, సరే నువ్వు ఇక్కడ ఉండని చెప్పి వెంటనే ఒక శిష్యుడిని పిలిచాడు. గౌరముఖుడు అని ఒక పిల్లవాడు, ఆయన శిష్యుడు, శృంగి శిష్యుడు, ఆ సమీక మహర్షి శిష్యుడు. పిలిచిన ఆయన, నువ్వు వెంటనే వెళ్ళి పరీక్షన్ మహారాజుకి ఈ రకంగా జరిగిందని చెప్పు, దీని శాపాన్ని పోగొట్టడం వల్ల కాదు, దీనికి ఈ వారం రోజుల్లో నువ్వు ఏం చేసుకొని కృతార్థుడవుతావో ఆ పని చేయవలసిందని చెప్పు అన్నారు. వెంటనే ఆ గౌరముఖుడు వెళ్ళాడు. ఆ రాజుగారితో పరీక్షన్ మహారాజుకు చెప్పారు. పరీక్షన్ మహారాజు వెంటనే ఏం చేశారయ్యా అన్నారు. అంటే దానికి ఏమైనా శాంతులు చేశారా ఏమైనా చేశారా అన్నారు. ఏమీ లేదు, మొత్తం రాజ్యం మొత్తం అంతా కూడా వదిలిపెట్టేశాడు. కుమారులను పిలిచాడు. ఆ కుమారుడుగా రాజ్యం పనిచేశారు. నాయనా మీరు జాగ్రత్తగా చూసుకుంటారు అన్నారు. ఆయన వెళ్ళారు గంగాతీరం దగ్గరికి వెళ్ళి ఆ దివ్యమైనటువంటి గంగాతీరంలో కూర్చున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. ప్రాయోపవిష్టుడై ఉన్నారు. ప్రాయోపవేశనం అంటే ఏమిటి అన్నారు. అనశన దీక్ష, ఆహారం లేదు, నీరు లేదు, ఏమీ తీసుకోకుండా అట్లా కూర్చొని పరమాత్మను ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. అందరు ఋషులకి తెలిసింది ఈ విషయం. ఋషులందరూ వచ్చారు. ఎక్కడి గంగాతీరం దగ్గరికి వచ్చారండి. ఎవరెవరు వచ్చారయ్యా అన్నారు. అక్కడ ఒక దివ్యమైనటువంటి ఒక సన్నివేశం. ఆ ఋషులందరూ వచ్చారయ్యా, మామూలు వాళ్ళ వాళ్ళంతా అన్నారు. అంటే అందరూ కూడాను దివ్యమైనటువంటి మా స్వరూపంలో పరాశరుడు వచ్చాడు, అలాగే గాధిసుత విశ్వామిత్రుడు వారు, పరశురాములు వారు, ఉదజ్జుడు వచ్చాడు, ఇంద్రప్రముదుడు, యుద్ధవాహ, మేధాతిథి, దేవల, ఆష్టిషేణ, భరద్వాజ, గౌతమ, విప్పలాద, మైత్రేయ, ఔర్వ, కవశ, అగస్త్య, ద్వైపాయన, భగవాన్ నారదశ. అగస్త్యుల వారు వచ్చారు, వేదవ్యాసుల వారు వచ్చారు, వేదవ్యాసుల వారికి భాగవతోపదేశం చేసిన నారదుల వారు వచ్చారు. ఇంతమంది వచ్చి కూర్చున్నారండి. అందరికీ తెలిసింది ఇది, ఎందుకంటే ఒక భాగవతోత్తములు జరిగినటువంటి సన్నివేశం ఇది. అరే రే, ఆయన కాస్త దిగులు పడుతున్నాడే, ఆయనకి ఏదైనా తారకమైనటువంటిది అంటే ఈ మృత్యు భయం లేకుండా ఉండి 7 రోజుల్లో చనిపోతాడు. 7 రోజుల్లో చనిపోయే వానికి ఏ రకంగా చేస్తే ఆయనకి కృతకృత్యుడవుతాడో చెప్పాలిగా. అందుకోసం ఎవరికి వాళ్ళు వచ్చాడు. అప్పుడు వాళ్ళందరిని చూసి, ఇంతమంది దర్శనమైన తర్వాత ఏ మృత్యుభీతి ఏమిటండి, వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు, వేల సంవత్సరాలు అనేక సంవత్సరాలు పరమాత్మకి దర్శనం కలిగిన వారు, పరమాత్మ సాన్నిధ్యం పొందిన వాడు, ఇట్టి మహనీయులు ఒక్కసారి చూస్తే చాలు జన్మ ధన్యమైపోయినట్టే, ఆ మృత్యు ఏం చేస్తుందండి, అన్ని ఏమీ చెయ్యదు, అయిపోయింది, ఈ మృత్యు భయం పోయింది. కానీ ఆయనకు సందేహం కలిగింది. అయ్యా, 2 ప్రశ్నలండి, ఏమిటంటే చనిపోయేవాడు ఏం చేస్తే కృతార్థుడవుతాడో చెప్పండి, మానవుడన్నవాడు ఎప్పుడు ఏం చేస్తే కృతార్థుడవుతాడో చెప్పండి. 2 విషయాలు, చనిపోయేవాడు ఏం చేస్తే కృతార్థుడవుతాడు, మానవుడన్నవాడు ఎప్పుడు ఏం చేస్తే ధన్యుడవుతాడో చెప్పండి అని 2 ప్రశ్నలు. ఇప్పుడు ఈ సందర్భంలో ఒక్కొక్క ఋషి ఒక్కొక్క మతంలో ఆ రకంగా చెప్పారు. నాయన, ఫలానా వ్రతం చేస్తే సరిపోతుంది, ఫలానా యాగం చేస్తే సరిపోతుంది, ఫలానా విధంగా ఉంది అన్నారు. అందరిలో ఐకమత్యం ఉంది అన్నారు. ఏ ఇద్దరు చెప్పింది కూడా ఒకటవ్వట్లేదు, ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. ఇలా చెప్తున్న సందర్భంలో కాబట్టి ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే ఒక సందిగ్ధ స్థితి ఏర్పడింది. ఇలా ఉంటూ ఉండగా మహానుభావుడు చూచాడు, వీళ్ళందరినీ చూచాడు. అహో అయ్యా, నేను ఎంత భాగ్యవంతుండండి, ఎందుకంటే మీరు ఇట్టి మహనీయులందరూ కలిసి ఒక్క చోటకి మీరు వచ్చి నన్ను అనుగ్రహించడానికి వచ్చారే, అటువంటి మీ దర్శనం నాకు చాలా బాగా ఉంది. కానీ ఈ 2 సర్వాత్మనాం ప్రియమాణయిశ్చ కృత్యం శుద్ధం. నాయన, ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుంది మానవులు, చనిపోయేవాడు ఏం చేస్తే బాగుంటుంది, ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి అన్నారు. వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఇంత లోపల హఠాత్తుగా ఒక మహానుభావుడు వచ్చాడండి అన్నారు. ఎవరా మహానుభావుడు అన్నారు. 16 సంవత్సరముల పిల్లవాడు. ఎవరాయన? శుక, శుకుడు అన్నారు. శుక అంటే అర్థమేమిటి అన్నాడు. శుద్ధం కాయతి, శుక్లం కాయతి, శుభ్రం కాయతి ఇది శుక అన్నాడు. శుద్ధం కాయతి, స్పష్టమైన విషయాన్ని చెప్తారండి, శుభ్రమైన విషయాన్ని. శుభ్రుడు అంటే ఎవరు? శుభ్రై అభ్రై అదభ్రై అంటుంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని గాయతి గాయతి ఆయన గురించి చెప్తారన్నమాట. అటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్పేటువంటి సుఖయోగింద్రుల వారు వచ్చారండి అన్నారు. అట్టి మహానుభావుడు ఎలా వచ్చారయ్యా అన్నాడు. తమ్ ద్వ్యష్టవర్షం, 2 ఎనుముదుల వయస్సు కలవారండి, 16 సంవత్సరముల వయస్సు అండి. ఎలా ఉన్నారు? కృష్ణ పరమాత్మ లాగా ఉన్నారు. శ్యామ శ్యామవర్ణలో ఉన్నారట. అపీచ్య దర్శన,
మనోహరమైన, చూస్తుంటే ఎంత బాగా ఉందన్నారు. మనం సామాన్యంగా కొద్దిగా ఛాయ తక్కువగా ఉంటే వెంటనే రిజెక్ట్ చేసి పారేస్తుంటాం అనమాట. అంటే కృష్ణద్వేషులం అనమాట మనం. అందువల్ల నల్లగా ఉన్నారండి, లాభం లేదు, పిల్లలు నచ్చలేదండి అని వెంటనే ఒక సమాధానం రాసేస్తుంటారు. శరీరం మీద అంత భౌతికమైనటువంటి విధానం మీద ఉంటూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ వేదవ్యాసుల వారు నల్లగా ఉన్నారు, నాయన ఆ ద్రౌపది నల్లగా ఉంది, కృష్ణ పరమాత్మ నల్లగా ఉన్నారు, సుఖయోగింద్రుల వారు ఆయన్ని తలచి 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 ఆయన నల్లగా ఉన్నారు, ఉద్ధవుడు కూడా తలచి తలచి నల్లగా ఉన్నారు. ఆ స్వరూపాన్ని స్మరించడం చేత కృతార్థులయ్యారన్నమాట. ఇట్టి మహానుభావుడు వచ్చారు సుఖయోగింద్రుల వారు. సుఖయోగింద్రుల వారిని చూడంగానే మొట్టమొదటి దర్శనం అది పరీక్షన్ మహారాజునకు. విష్ణురాత, సుఖయోగింద్రుల వారి పేరేమిటండి? బ్రహ్మరాత. పరబ్రహ్మస్వరూపుడైన పరమాత్మ చేత రక్షింపబడ్డారు, మాయ ఆవరించినటువంటి స్థితిని పొందారు. అందువల్ల బ్రహ్మరాతుడు, ఆయన విష్ణుమూర్తే, కానీ విష్ణు స్వరూపంతో రక్షించాలా, పరబ్రహ్మస్వరూపంగా ఉండి మాయ అంటకుండగా చేశారు కాబట్టి బ్రహ్మరాతుడు. ఇప్పుడు వచ్చింది ఎవరి దగ్గరికి? విష్ణురాతుడి దగ్గరికి. గర్భంలో ఉండగానే విష్ణుస్వరూపంతో చతుర్భుజుడై వచ్చి ఆయన పాద బ్రహ్మాస్త్రం అతని మీద పడకుండగా రక్షించారు కాబట్టి ఈయన ఉన్నవాడు పరీక్షత్తు విష్ణురాతుడు, ఆయన బ్రహ్మరాతుడు. బ్రహ్మరాతుడు విష్ణురాతుడు ఇద్దరు కలిశారు. ఒకరు రాగి, ఒకరు విరాగి. ఒకరు రాగి రాజుగారు, ఆయన ఎన్ని భోగాలు అనుభవించాడండి, అన్ని భోగాలు అనుభవించి ఆ తర్వాత శాపం చేత విరక్తి కలిగి మొత్తం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఈయన సహజంగా యోగి. యోగికి రాగికి సమావేశం అండి. వీళ్ళిద్దరి గుణములు వేరండి, వీళ్ళిద్దరి అలవాట్లు వేరండి, ఈ ధర్మాలు వేరండి, కానీ ఒక్కటి మాత్రం సామ్యం ఉందండి. ఏమిటా భక్తి? కృష్ణ పరమాత్మ యందు అచంచల భక్తి ఇద్దరికీ ఉన్నదండి. అందువల్ల వీళ్ళిద్దరినీ ఒక చోట కలిపింది. ఎక్కడ? గంగా తీరంలో కలిపిందనమాట. ఆ గంగా తీరంలో వీరిద్దరూ కలిశారు, మహనీయులు ఇద్దరు కూడా చూచారు. ఇన్ని చూడంగానే ఏదో ఒక జన్మాంతర సంస్కారం ఉన్నదా అన్నట్లుగా వెంటనే లేచి నించున్నారు. అందరూ లేచి నించున్నారండి. ఇద్దరు లేచి నించోలేదుటండి. ఎవరు? నారదుల వారు లేవలేదు, వేదవ్యాసుల వారు లేవల. ఒకరు తండ్రి, ఒకరు గురుస్థానం. అందువల్ల వారిద్దరు తప్ప అందరు ఋషులు, వశిష్ఠాదులు, అగస్త్యాదులు, విశ్వామిత్రులు అందరూ లేచి నించున్నారండి. ఎవరిని? ఈ 16 ఏళ్ల పిల్లవాడిని చూసి అందరూ లేచి నించున్నారు. అందరూ లేచి నించున్నారు, వీరిద్దరు మాత్రం నించోలేదు అని మాత్రం వ్యాఖ్యానంలో చెప్తే తప్ప మామూలుగా తెలియదండి. అందువల్ల గురుం మునీనాం, ముని మునీనాం, అందరు మునులకు కూడాను గురువు అనమాట మహానుభావుడు చూశారు. అప్పుడు ఈయన చూచి నమస్కారం చేసి అడిగారు, అయ్యా ఏం చేస్తే కృతకృత్యుడవుతాడు చనిపోయేవాడు? వారం రోజుల్లో మృత్యు ఉందండి, అలాంటి వాడు ఏ రకంగా కృతకృత్యుడవుతాడో చెప్పండి అని చెప్పి అనేసరికి ఆ రెండు ప్రశ్నలు, ఎల్లప్పుడూ మానవుడు అన్నవాడు ఏం చేస్తే మంచిది, దేన్ని కీర్తన చేయాలి, దేన్ని శ్రవణం చేయాలి, ఏ రకంగా మననం చేయాలి అది కూడా చెప్పండి అని అన్నారు. ఎందుకంటే మీరు సామాన్యంగా ఒక చోట ఉండరు. ఎంతసేపు ఉండరు? 7 నిమిషముల కంటే 8వ నిమిషం ఒక చోట ఉండరు. 7 నిమిషములు ఎందుకండి అన్నారు? ఒక ఆవు పాలు పితకటానికి 7 నిమిషముల కంటే ఎక్కువ అవసరం లేదన్నమాట. అంత 7 నిమిషములు మాత్రమే ఒక చోట ఉండేటువంటి మీరు ఈ రకంగా మీరు వచ్చారు, ఏం చేస్తే మంచిదో ఈ 7 నిమిషాల్లోనూ ఏదో చెప్పండి అన్నట్టు. నాయన 7 నిమిషాల్లో ఇవ్వగానే వెళ్ళిపోదామని రాలేదురా అబ్బాయి అని మనసులో అనుకున్నారు. ఎందుకంటే ఈయన అంతకుముందు ఎక్కడి నుంచి వస్తున్నారన్నారు? గోలోకం నుంచి వస్తున్నారు ఈ మహానుభావుడు సుఖయోగింద్రుల వారు. గోలోకంలో రాధాసమేతుడైన కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. రాధాదేవి దర్శనం చేసుకుందామని వెళ్ళారు. కృష్ణ పరమాత్మ దర్శనం కూడా ఇచ్చారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, నాయనా సుఖ, నేను ఒక మాట చెప్తా వింటావా అన్నారు. స్వామి చెప్పండి, తప్పకుండా వింటాను. మా వాడు అంటే నా చేత నిరంతరం రక్షింపబడినటువంటి వారు పాండవులు. ఆ పాండవ వంశ అంకురం ఒకడున్నాడు, అతను శాపగ్రస్తుడై ఉన్నాడు. ఆ శాపగ్రస్తుడైనటువంటి వాణ్ణి రక్షించాలి. ఏ రకం రక్షించాలి? నేను పరబ్రహ్మస్వరూపంగా ఉండి అతని గర్భంలో ఉండగా నేను రక్షించాను, విష్ణుస్వరూపంతో రక్షించాను. కానీ ఇప్పుడు శబ్దబ్రహ్మరూపంగా అతను నేను రక్షించాలని అనుకుంటున్నాను. శబ్దబ్రహ్మరూపంగా అంటే ఏమిటి? భాగవతం అనే శబ్దబ్రహ్మరూపంగా రక్షించాలని అనుకున్నాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే శ్రీమద్ భాగవతం అనేటటువంటి శబ్దబ్రహ్మతు స్వరూపాన్ని నీవు అతనికి ఉపదేశం చేయి, తద్వారా అతను మోక్షాన్ని పొందారు సుమా. నేను చెప్తున్నాను, నువ్వు చేయవలసింది అని అన్నారు. అనేసరికి
వెంటనే సరేనండి అన్నారు. అది 7 నిమిషాల్లో అయ్యే కథ అది, లేదే 7 రోజుల్లో అన్నారన్నమాట. 7 రోజులు ఉండవలసి వచ్చిందన్నమాట. అంటే 7 నిమిషముల కంటే ఒక చోట ఉండని వ్యక్తిని 7 రోజుల పాటు ఉంచింది. అది ఎవరి శక్తి అన్నారు. భాగవత కథ శక్తి, భాగవత కథ ఆసక్తి, పరీక్షిత్తునకున్న ఆసక్తి, భాగవతానికిన్న శక్తి, పరీక్ష శుభయోగిందుల వారిని 7 రోజుల పాటు కట్టేసింది అన్నమాట. అప్పుడు ఆ మహానుభావుడు విన్నారు పరీక్షిత్తు యొక్క ప్రశ్నం. విన్న తర్వాత ద్వితీయం అద్వితీయం, అద్వితీయమైన ద్వితీయ స్కంధం చెప్తున్నారు. ద్వితీయ స్కంధంలో అది ఎటువంటిదయ్యా అన్నారు. అంటే ఇప్పటిదాకా ఇక్కడ మనకు తెలిసింది ఏమిటండి, పరీక్షిత్తు సుఖ సంవాదం వాటిద్దరు మాట్లాడుకోవటం, ఏమడిగారు, ఏం చెప్పదలుచుకున్నారు, ఇది తెలిసిందిగా. 3 ఘట్టాలు అయిపోయినవి. పరీక్షిత్ సుఖ సంవాదం సూద తర్వాత, అంతకుముందేమో ఆ నారదుల వారికి వేదవ్యాసుల వారి యొక్క సంవాదం, అంతకుముందు సూత సౌనక సంవాదం, 3 ఘట్టములతో ప్రథమ స్కంధమైంది. ఇక ద్వితీయ స్కంధం వస్తుంది. ఈ ప్రథమ స్కంధాన్ని ఏమంటారంటే అధికార లీల అంటారన్నమాట. ఎవరు వినటానికి అర్హులు, ఎవరు ఉత్తమ శ్రోత, ఎవరు ఉత్తమ వక్త, ఎవరు మధ్యమ శ్రోత, ఎవరు మధ్యమ వక్త, ఎవరు సాధారణ శ్రోత, ఎవరు సాధారణ వక్త అని విచారం చేశారు. ఉత్తమ శ్రోత పరీక్షిత్తు, ఉత్తమ వక్త సుఖయోగిందుల వారు, మధ్యమ శ్రోత నా వేదవ్యాసుల వారు, మధ్యమ వక్త నారదుల వారు, సాధారణ వక్త సూతుల వారు, సాధారణ శ్రోత సౌనకాది మహర్షులు. మనం 3, 2, 1 వచ్చామన్నమాట. ఇప్పుడు 1 దగ్గర ఆగాం. ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారంటే, నాయన ఇది అధికార లీలైపోయింది, తర్వాత ఏమిటి అన్నాడు, శ్రవణము ఏ రకంగా చెయ్యాలి, కథనము ఏ రకంగా చెప్పాలి, ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎవరు వినాలి, ఎలా వినాలి, ఇది ద్వితీయ స్కంధంలో చెప్పేది అన్నమాట. దీన్ని సాధన లీల అంటారు. వినటం ఎలా వినాలి, చెప్పడం ఎలా చెప్పాలి, ఈ విషయం. ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్నలు విన్నారు పరీక్షన్ మహారాజుకు సుఖయోగిందులు వారు చెప్తున్నారు. నాయన మంచి ప్రశ్న వేశావు, బరీయానే శతే ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న వేశావు నాయన అని చెప్పి దానికి సమాధానం చెప్పి ముందేం చేస్తావంటే, హృదయంలో పరమాత్మను ధ్యానం చేయను ఆయన. పరమాత్మను ఎలా చేయాలి, విరాట్ స్వరూపంగా ధ్యానం చేయాలి. పురుష సూక్తంలో చెప్పారే, లోకాలోకములు అన్నీ కూడా పరమాత్మ ఎందు ఉన్నవని భావన చేయి, ఈ లోకములంతా కూడా పరమాత్మ స్వరూపముని భావన చేయి, పరమాత్మ యొక్క శరీర అవయవములే ఈ లోకమంతా భావన చేయి. అంటే ఏమైంది, ఈ కనిపించే యావత్ ప్రపంచము పరమాత్మ స్వరూపం తప్ప పరమాత్మ కంటే వేరు లేదు అన్ను భావన చేయి. అప్పుడు నీకు ద్వేషించదగింది, భయపడదగింది ఏదైనా ఉంటుందా, ఉండనే ఉండదన్నమాట. అందువల్ల ఆ భావన చేత నువ్వు కలిగి ఉండవలసింది అని మొట్టమొదట ఉపదేశం చేశారు. చేసి పరీక్షన్ మహారాజుతోటి సుఖయోగిందుల వారు, నాయన ఇందుకు ఈ అనవసరమైనటువంటి ఆహార పదార్థాల కోసం మానవులు హరిభక్తి రహితులైనటువంటి వారు దీనికోసం ఎక్కువగా తపన పడుతుంటారు అబ్బాయి, ఇది కాదు కావలసింది, పరమాత్మ యొక్క స్వరూపాన్ని అనుసంధానం చేసుకోవలసింది అని చెప్పి ఏ విధంగా చేయవచ్చో, ధారణాశక్తి చేత యోగం చేత ఏ రకంగా పరమాత్మ స్వరూపాన్ని భావన చేయవచ్చో అదంతా కూడా చెప్పారు. ఆ చెప్పిన తర్వాత అదంతా విన్న తర్వాత ఈ మహానుభావుడు ఎవరు, తస్మాత్ సర్వాత్మనారాజన్ హరి సర్వత్ర సర్వదా, నాయనా పరీక్షన్ మహారాజా ఎల్లప్పుడూ కూడాను శ్రోతవ్య పరమాత్మ కథే విను నాయన, కీర్తితవ్య ఆయన గురించే కీర్తన చేయనాయన, స్మర్తవ్య ఆయనే స్మరించు, వినాలి, విని 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 శ్రమ కలిగింది అనుకోండి కీర్తన చేయి, నువ్వు చెప్పు భగవన్ నామం చేయండి, రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ పాహి మాం కృష్ణకేశవ 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 రక్షమాం, ఇది నిరంతరం అనుకుంటూ ఉండటమే, అది బయటికి అనటమే అనమాట. నాలికెందుకయ్యా అనవసరమైన ఉపచపరిక భుర్లు మాటలు చెప్తూ పరనింద చేసి దానివల్ల సంతోషపడుతూ అసభ్యమైనటువంటి అయోగ్యమైన ఆహారాలు తీసుకుని దానివల్ల అయోగ్యమైన భావనలు కలిగి ఈ రకంగా జీవించడం కోసమా, జీవస్య తత్వ జిజ్ఞాస, ఆ పరమాత్మ యొక్క జిజ్ఞాస ఉండాలన్నమాట, అది ఎలా కలుగుతుందయ్యా, పరమాత్మని నాలికతో ఒక మాట అనద్దా. అందువల్ల రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ పాహి మాం కృష్ణకేశవ 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 రక్షమాం, ఇలా భగవన్నామం చేసుకోవాలి. ఇది నాయన జిహ్వకు అది అవసరం అన్నమాట. జిహ్వ అంటే స్పర్ధ అనమాట, ఇది చెప్తా ఇది చెప్తా ఈ నామం చెప్తా ఈ నామం చెప్తా అని దానికి స్పర్ధ. కేశవ చెప్పా మాధవ చెప్పలేదే, అందువల్ల కేశవ మాధవ, మాధవ చెప్పా గోవింద చెప్పలేదే గోవింద చెప్పా. దాచుకోవాలండి, డబ్బు దాచుకోవట్లా,
ఈ 4 రూపాయలు రాగానే వెంటనే షేర్ బిజినెస్ దాంట్లో ఇంత వచ్చింది ఇంత వచ్చిందని అది కాపు దీంట్లో పెట్టేసుకొని ఆహా ఇంత పెరిగిందని అనుకుంటున్నావే. అలాగే నాయన అష్టోత్తర శతనామాలు తెలిసినవి, సహస్రనామాలు తెలిసినవి, సహస్రనామాలు అష్టోత్తరం కంటే పైన భగవన్నామాలు తెలియట్లేదే అని ఇప్పుడు భాగవతం అంతా చూసి ఎక్కడ భగవన్నామం ఉన్నదో అవన్నీ కూడాను కౌంట్ చేసుకున్నాడండి. ఎలాగా ఒక లోభి అయిన వాడు డబ్బు ఏ విధంగా అయితే సేకరించుకొని ఎంత వచ్చింది ఇప్పటిదాకా ఎంత సంపాదించాం దీన్ని ఎంత డెవలప్ చేయాలి ఎంత అయితే బాగా ఉంటుంది ఎంత దీనికి ఖర్చు పెడుతున్నాం ఇదంతా లెక్క పెట్టుకుంటాడే. విజయాని విచార్యాని విచింత్యాని పునఃపునః కృపణస్య ధనానివా. ధనం మీద ఆసక్తి గలవాడు ఎలా సంపాదించుకున్నాడో నువ్వు భగవన్నామాన్ని అలా సేకరించుకో సేకరించుకోవాలని చెప్తున్నారన్నమాట. అందుచేత కాబట్టి నాయన పరమాత్మను నిరంతరము కూడాను నువ్వేం చేస్తావు అంటే ఆయన కానీ కథలు వింటూ ఉండు. విని విని శ్రమ అనిపించింది శ్రోత్రేంద్రియములకు, అప్పుడేం చేస్తావు అయ్యా అన్నారు. రసనేంద్రియం ద్వారా భగవన్నామ సంకీర్తన చేయి. చేసి చేసి శ్రమ రసనేంద్రియానికి శ్రమ కలిగింది. అప్పుడు మనస్సు ఉందే, మనస్సు చేత భగవంతుని యొక్క కథలు కాస్త స్మరణ చేస్తూ ఉండు ఆయన. బుద్ధి చేత ఆ రకంగా ఈ రకమైనటువంటి రీతి చేత జీవించవలసింది అని మహానుభావుడు చెప్పారు. చెప్పి ఎవరైతే భగవంతుని యందు భక్తి లేకపోతే హీనమైన స్థితిలో ఉంటారో వాడని ఎవరన్నా మెచ్చుకుంటారా అన్నారు. మెచ్చుకుంటారండి, 4 మెచ్చుకుంటారు అన్నారు. ఎవరు భగవద్భక్తి హీనులైన వాడిని మెచ్చుకునేవాళ్ళు అన్నారు. కుక్కలు మెచ్చుకుంటవండి, పందులు మెచ్చుకుంటవండి, ఒంటెలు మెచ్చుకుంటవండి, గాడిదలు కూడా మెచ్చుకుంటవండి. 4 చేత స్తుతింపబడుతుంటాడు ఎవరు భగవద్భక్తి హీనుడైన మానవుడు అన్నారన్నమాట. అంటే ఎవరు ఎందుకు మెచ్చుకుంటవి అంటే వీడేం చేస్తాడయ్యా అన్నాడు. వీళ్ళ మీద పోట్లాడడం గొడవ పెట్టుకోవడం ఇంతేగా వీడు చేసేది నిష్కారణంగా అరుస్తుంటారు. ఒక మనం పెంచుకున్న కుక్క ఉందనుకోండి, పక్క ఇంటికి ఎవరైనా వస్తుంటే భో 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 భోని అరుస్తుంది, ఏం సంబంధం దానికి. అలాగే వీడేం చేస్తుంటాడయ్యా అన్నాడు. ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని బ్రహ్మాండంగా వీడు అరుస్తుంటాడు. కుక్క ఏ విధంగా అయితే పక్క ఇంటికి వచ్చిన వాడి మీద ఇది గట్టిగా అరుస్తుందో వీడు కాస్త బ్రహ్మాండంగా అరుస్తుంటాడు అనుమానం చేతనమాట. అప్పుడు కుక్కలు కాస్తా అనుకున్నమాట, వీడు మావాడు సుమా అన్నట. అంటే వెంటనే పందులు వచ్చినవి, వీడు మీవాడు కాదు మావాడు అన్నది. మీవాడు ఎందుకు అవుతా మావా మాలాగానే వాడు కూడా పక్కింటికి వస్తుంటే అరుస్తున్నాడు కదా అన్నారు. పందులు అన్నవి కాదు చెప్తానుగా, మావాడిని అలాగా చెప్తాను చూడండి. వాడు కాస్త ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఒక చోటుకు వెళ్ళాడు. ఒక బండి ఉంది, ఆ బండి దగ్గర ఇడ్లీ తీసుకెళ్ళి శుభ్రంగా తీసుకొని తింటున్నాడు అనమాట. నించోని భక్ష్యాభక్ష వివేకం లేకుండా ఏది పడితే అది తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఓహో, కాబట్టి ఏది తినవచ్చో ఎప్పుడు తినవచ్చో ఎలా తినవచ్చో తెలియనటువంటి వాడు కాబట్టి వీడు ఏ విధంగా అయితే ఆ అశుద్ధమైనటువంటి అపరిశుద్ధమైన పదార్థాన్ని ఏ విధంగా మాలాగా వాడు కూడా తింటున్నాడు కాబట్టి వీడు మావాడు అని చెప్పి వాడు కాస్త మావాడు అన్నారన్నమాట. ఇంత లోపల ఒంటెలు వచ్చింది, ఈ వాడు కాదు వాడు మావాడు. ఎందుకంటే ఆ వంట ఏం చేస్తుందయ్యా అన్నాడు. అంటే వెన్న ముద్ద పెడితే ఆ నోట్లోంచి జారిపోతుంది. అదే ముళ్ళకంచె పెట్టండి, ముళ్ళకంచెని కాస్త నమిలి నమిలి ఆ చిగుళ్ళకి గుచ్చుకుంటూ ఉంటే అది కాస్త హాయిగా ఫీల్ అవుతూ తింటూ ఉంటాం. ఈ మానవుడు అన్నవాడు కూడా అంతే. ఇంట్లో ఆడవాళ్ళు మగపిల్లలు కన్నావయ్య ఏంటి 4 రూపాయలు ఇవ్వడం కూడా చేత కాదు, ఎందుకు నువ్వు పుట్టావు, పక్కవాడు చూడు ఎలా ఉన్నారో అని పక్కవాడిని దృష్టాంతం పెట్టుకొని ఇంటి యజమాని తిడుతుంటే వాడు కాస్త అలవాటైపోయి ఏదో అంటే అన్నారులే మన పిల్లలే కదా మన ఇంట్లో ఆడవాళ్లే కదా అని వాడు సర్దుకొని వాడు కాస్త రోజు వెళ్ళి రోజు కూడాను ఆ రోజు చీబాట్లు తిన్న రోజున అన్నిటికంటే ఒక అరగంట ముందు వస్తాడు. ఎందుకంటే ఇంకా ఏమైనా శేషం ఉందేమో అవి కూడా తిందామని చెప్పి వస్తుంటాడు అనమాట. ఎలాగా అన్నాడు, ఒంటెలాగా. అందుకోసం ఒంట అన్నది వీడు మావాడు సుమా అన్నాడు. గాడిదలు వచ్చినవి, వీడు మీవాడు కాదు మావాడు. ఎందుకు అన్నాడు అంటే మగగాడిద ఆడగాడిద వెనకాల పెడుతుంటే మగగాడిదని ఆడగాడిద కాలుతో తంటుందన్నమాట. తంతే తన్నింది లేని దాని వెనకాల పోతూనే ఉంటుందన్నమాట. ఇది ఎవరి లక్షణం అన్నారు, ఇది మా లక్షణము అన్నారు. కాబట్టి వీడికి ఈ లక్షణం కూడా ఉంది. కాబట్టి కుక్కలేమో మావాడుంటున్నవి, పందులు మావాడుంటున్నవి, కాబట్టి గాడిదలు మావాడుంటున్నది, కొంటలు మావాడుంటున్నది. వీడంతా గొడవపడి మనం ఎందుకు గొడవపడటం? అసలు మన 4 గుణాలు వాడు ఒక్కడికే ఉన్నది. అందువల్ల మనకు అధ్యక్షుడు వాడు, అందుకోసం వాడిని నమస్కారం చేద్దాం, వాడిని స్తోత్రం చేద్దాం మనం. ఎందుకంటే మనకు ఒక్కొక్క గుణం చేతనే లోకంలో నిందితులం అవుతున్నాం. మన 4 గుణాలు వాడికి ఒక్కడిగా ఉన్నప్పుడు వాడెంత గొప్పవాడు కనుక అని చెప్పి విట్వరాహము అంటే పంది అనమాట. ఆ శ కుక్కల చేత విట్వరాహ ముష్ట ఖరైహి సంస్థుత. ఈ 4 చేత మెచ్చుకోబడుతున్నాడు. ఎవరు? నరపశువు. ఎవరు వాడు? నయత్ కథ ఎత్ర. ఎవరికైతే గదాగ్రజుని యొక్క ఆ దివ్యమైనటువంటి కథ ఎవరైతే చేయలేదో ఆ వాడు ఈ రకమైనటువంటి వాడు అనుకున్నారు నాయన. అందుచేత నయత్ కర్ణపథోపేత జాతునామ గదాగ్రజ
గదాగ్రజుని యొక్క ఆ కథ అనేటటువంటిది ఎవరి చెవిలో పడలేదో వాని యొక్క దుర్దశ ఇలా ఉంటుంది సుమ అని చెప్పి భగవద్విముఖుడైన వాడని నిందించి ఆ మహానుభావుడు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు కొన్ని ప్రశ్నలు వేశాడు పరీక్షన్ మహారాజు సుఖయోగిందుల వారికి. అప్పుడు ఆయన, నీవి అడిగిన ఈ ప్రశ్నలు ఉన్నవే, ఇది వరకు నారదుల వారు బ్రహ్మదేవుణ్ణి అడిగారండి, ఆ ప్రశ్ననే నువ్వు అడుగుతున్నావు. మనం ఇప్పుడు సామాన్యంగా ఏమంటుంటాం, కోయిన్సిడెంట్ అంటుంటాం అన్నమాట. ఇలాంటి ప్రశ్నలు ఇదివరకెవరినే అడిగారా అంటే, ఇదే కరెక్ట్గా ఫలానా చోట ఇలా చెప్పారయ్యా, నారదుల వారు అడిగారు బ్రహ్మదేవుణ్ణి, అదే ప్రశ్న నువ్వు అడిగావయ్యా అన్నారన్నమాట. ఎక్కడ సమయం అది, ఈ సమయం ఎక్కడ, చాలా విలంబం ఉందన్నమాట, దూరం ఉంది. అయినప్పటికీ కూడా ఈ అలాంటి ప్రశ్నలు నువ్వు అడిగావు నాయన, చాలా సంతోషం. ఇప్పుడు నీకు నేను సమాధానం ఏం చెప్పాలి, నారదుల వారికి బ్రహ్మదేవుడు ఏం చెప్పారో అదే సమాధానం నీకు చెప్తే సరిపోతుంది, నేను ప్రత్యేకించి వెతుక్కొని నీకు చెప్పక్కర్లా అని చెప్పి ఆ విషయాలు చెప్తున్నారు. ఒకప్పుడు నారదుల వారు బ్రహ్మదేవుడితో అన్నారు, నాన్నగారు నాకు తెలిసి అందరికంటే ఘనాతి ఘనులు ఎవరు అంటే మీరే, మిమ్మల్ని మించినటువంటి మహనీయులు ఎవ్వరూ లేరు అని అన్నారన్నమాట. ఇది పెద్ద పొరపాటు, ఎందుకంటే బ్రహ్మదేవుణ్ణి కన్న తండ్రి ఎవరండి, శ్రీ మహావిష్ణువు. ఆయన వల్ల వేదాలు తెలుసుకుంది ఎవరండి, మహావిష్ణువు వల్లనే వేదాలు తెలుసుకున్నవారు బ్రహ్మదేవుడియో బ్రహ్మాణం విదధాతి పూర్వం. ఆయన ఆ బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన వారు ఆయన, ఆయన సృష్టించి ఆయన వేదాలు ఉపదేశం చేసింది ఆయన. ఆయన గొప్పవారు ఏమిటండగా, నారదుల వారు ఏం చేశారో అన్నారు, నాన్నగారు మీరే గొప్పని నేను అనుకుంటున్నానండి అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నారు. ఒకప్పుడు నారదుల వారు ఋషులందరినీ చూసి వీరందరికంటే కూడా నేనే గొప్పవాడిని, వీళ్ళందరికీ కొద్దిగా మాయ ఆవరించింది, నాకు ఎప్పుడు కూడా మాయ అనేటువంటిది ఆవరించలేదు అని కొద్దిగా అతిశయపడ్డారట. అతిశయపడితే పరమాత్మ ఏం చేశారు, ఆ నారదుల వారికి మాయ ఆవరించేట్టుగా చేశారట. ఈ మాయ ఆవరించేసరికి ఏం చేసిందయ్యా ఈ మాయ అన్నారన్నమాట. మన స్వరూపాన్ని మనకు తెలియకుండా చేస్తుంది యామా సామాయ, ఏది లేదో లేనిది ఉన్నట్టుగా చేసేస్తుంది మాయ శక్తి, మాయ యొక్క శక్తి అదనమాట. అందువల్ల ఆయన ఏమనుకున్నారు, మా నాన్నగారే గొప్ప, మా నాన్నగారి పైన ఇంకెవరు లేరు అనేటువంటి ఒక అభిప్రాయం కలిగేట్టు చేశారు చేశారు. దాంతో ఆ మహానుభావుడు ఇప్పుడు ఈ ప్రశ్న అడిగారన్నమాట. బ్రహ్మదేవుడు ఈ మాట విన్నారు, వినంగానే ఆయన ఏం చేశారయ్యా అన్నారు. ఆయన చెవులతో ఆ చేతులతోటి ఆ నాలుగు ముఖాల చెవులు ఉన్నవి కదండి, నాలుగు ముఖాలు అంటే ఎన్ని చెవులు ఉంటుంది, ఎనిమిది చెవులు ఉన్నవి, ఆ ఎనిమిది చెవులు మూసేసుకున్నట్ట. నాయన ఎంత మాట అన్నావురా నాయన, నాన్న నారద అలా అనవద్దు, నేను కాదు గొప్ప, నన్ను సృష్టించిన ఆ పరమాత్మ ఉన్నారే, ఆ పరమాత్మ అనుగ్రహమే లేకపోతే నాకు ఈ సృష్టి కర్తృత్వమే లేదు నాయన, నాకు ఈ జ్ఞానమే లేదు నాయన, అందుచేత నువ్వు ఇలా అనవద్దు అని చెప్పి పరమాత్మ యొక్క ఆ అనుగ్రహం ఏ రకంగా తాను పొందారో చెప్పారు. నాన్నగారు మీకు పరమాత్మ మీకేం చెప్పారో చెప్పండి, నేను తెలుసుకుంటాను, ఆ దివ్యమైనటువంటి ఆ ఉపదేశాన్ని నాకు చెప్పండి అన్నారు. అప్పుడు మహానుభావుడు బ్రహ్మదేవుడు చెప్పారు, నాయన ఒకనొకప్పుడు సృష్టి చేస్తే సామర్థ్యం నాయన కోల్పోయినప్పుడు నాయన సృష్టి ఎలా చేయాలంటే ఈ రకంగా చెయ్యి అని చెప్తూ నాలుగు శ్లోకాలు నాకు ఉపదేశం చేశారు. దాన్నే చతుశ్లోకి భాగవతము అంటారండి. నాలుగు శ్లోకాల్లో భాగవతం మొట్టమొదటి భాగవతం, దీన్నే నిర్గుణ భాగవతము అంటారు. పరబ్రహ్మస్వరూపంగా ఉండి భాగవతాన్ని ఉపదేశం చేశారన్నమాట నిర్గుణ భాగవతం. ఇప్పుడు మనం వినేది మొత్తం 18,000 శ్లోకాలు సగుణ భాగవతం అన్నమాట. సగుణ భాగవతం మధ్యలో నిర్గుణ భాగవతం 4 శ్లోకాలు అన్నమాట. మనం సామాన్యంగా ఏదైనా సరే కొద్దిగా భోజనం చేసి వెళ్ళడానికి మనం ఏమంటామంటే, అరే 4 మెతుకులు తిని వెళ్ళరా అబ్బాయి, ఎలాగో వచ్చావు కదా అంటుంటాం. 3 మెతుకులు తిని వెళ్ళడానికి ఎవరన్నా అన్నారా, 5 మెతుకులు తిరిగి వెళ్ళరాని ఎవరన్నా అన్నారండి, అనలేదే. కొద్దిగా 4 మంచి మాటలు చెప్పవయ్యా అన్నారు, 3 మంచి మాటలు చెప్పు, 2 మంచి మాటలు చెప్పు అని ఎవరన్నా అన్నారండి, అనలేదే. 4 నిమిషాలు కూర్చోరా అన్నారు, 4 రాళ్ళు సంపాదించరా అన్నారు. 4 రాళ్ళు ఏమిటండి, 3 రాళ్ళు అనవచ్చుగా, 2 రాళ్ళు అనవచ్చుగా, 10 రాళ్ళు అనవచ్చుగా అనరే. మనకి అంతసేపు ఆ 4 అంటే అంత ప్రీతి ఎందుకండి అన్నారు. పురుషార్థములు 4 కదండి, వేదములు 4 కదండి, భాగవతంలో విషయాలు 4 కదండి, భాగవతంలో మొత్తం 4 విషయాలు ఉన్నవి. సంఘటన అది ఒకటి, ఉపదేశము 2, గీతము 3, స్తుతి 4. ఈ 4 తప్ప 5 విషయం లేదు భాగవతం మొత్తం మీద. వేదములు 4, భాగవతంలో విషయములు 4, పురుషార్థములు 4,
అన్ని కూడాను నాలుగు 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 బ్రహ్మసూత్రములు అధ్యాయములు నాలుగు అన్నీ నాలుగు ఉన్నవి కాబట్టి ఈ మాటలు విని 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 మన ప్రాచీనులందరికీ ఆయన 4 రూపాయలు సంపాదిస్తున్నాడా లేదా అంటున్నారు తప్ప 3 రూపాయలు సంపాదిస్తున్నాడా లేదా అని అంటున్నారా? అనట్లేదే. ఈ 4 అంటే అంత ఇష్టం అనమాట, పురుషార్థాల మీద ఇష్టాన్ని బట్టి అనమాట. అందుచేత ఈ దివ్యమైనటువంటి రీతిగా 4 శ్లోకాలు చెప్పారండి చతుశ్లోకి భాగవతం. ఇందులో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క తత్వం చెప్పున్నారు. ఇందులో మొట్టమొదట పరమాత్మ తత్వం చెప్పారు మొదటి శ్లోకంలో. 2వ శ్లోకంలో పరమాత్మ యొక్క అధీనంలో ఉన్న మాయ గురించి చెప్పారు 2వ శ్లోకంలో. 3వ శ్లోకంలో ప్రపంచం అంటే ఏమిటో చెప్పారు. 4వ శ్లోకంలో ఆత్మ అంటే ఏమిటో చెప్పారు. ఈ 4 విషయాలు ఇందులో ఉన్నది. అందులో ఒక్కొక్క శ్లోకం గురించి నెమ్మదిగా చెప్పుకుంటూ వెళితే ఒక రోజు అంటే ఈ 5 గంటలు 6 గంటలు ఉన్నవే, ఈ 6 గంటలు ఒక్క శ్లోకానికి అవుతుందన్నమాట. అంత అద్భుతమైనటువంటి విషయం ఉన్నది. అందుకోసమే ద్వితీయం అద్వితీయం, ఈ ద్వితీయ స్కంధము అద్వితీయమైనటువంటిది నాయన, దీంతో సాటి లేదనేది. ఇందులో మొత్తం 10 అధ్యాయాలు ఉన్నవండి. ఈ 10 అధ్యాయాల్లో ఉత్పత్తి ఉపపత్తి అంటుంటారన్నమాట. అంటే ప్రపంచం ఏ రకంగా పుడుతుందో చెప్పారు, అది ఏ రకంగా తెలుసుకోవాలో చెప్పారు. దాంట్లో కూడా 2 రకాలు మళ్ళా విభాగం చేసి మళ్ళా 6 అధ్యాయాలు చెప్పారు. మొత్తం 10 అధ్యాయాలతోటి ద్వితీయ స్కంధం ఉన్నదన్నమాట. భాగవతం మొత్తంలో తక్కువ అధ్యాయాలు కలిగిన స్కంధము ద్వితీయ స్కంధము, కానీ ఇందులో ఉన్న విషయము అద్వితీయం. పరమాత్మ నిర్గుణమైన భాగవతాన్ని ఇక్కడే తెలుసుకోవచ్చు కాబట్టి అని చెప్పినారు. ఈ 4 శ్లోకాల్లో మొట్టమొదట పరమాత్మతత్వము, 2వది మాయాతత్వము, 3వది జగత్తత్వము, 4వది ఆత్మతత్వము అని 4 విషయాలు చెప్పారు. అహమేవ ఆసమేవ అగ్రే ప్రారంభమలా ఉంటుంది అన్నమాట. మొదటి శ్లోకం, నాయన ఎవరున్నారో తెలుసునా? పరమాత్మ బ్రహ్మదేవుడు చెప్తున్నారు, నాయన బ్రహ్మదేవ అహమేవ ఆసమేవ అగ్రే అన్నారు. నేనే ఉన్నాను, ఈ సృష్టికి ముందు ఎవరున్నారన్నారు? అహమేవ నేనే ఉన్నాను, ఆసమేవ నేనే ఉన్నాను, అగ్రే ముందు కూడా నేనే ఉంటాను. అంతా అయిన తర్వాత లయమైందనుకో ఎవరు? యోవశిష్యేత. అంతా అయిపోగానే ఈ సృష్టి కొంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది, అప్పుడు ఏది మిగులుతుంది? సోస్న్యహం, మిగిలేదు కూడా నేనే నాయన. ఇక్కడ అహం 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 అని వస్తున్నమాట పరమాత్మ యొక్క స్వరూపం గురించి. 4 పదములతోటి అహంకారం అహం అనే శబ్దాన్ని ఉపయోగిస్తారన్నమాట. అంటే ఈ ప్రపంచాన్ని ఎంత సృష్టించినా పరమాత్మ స్వరూపం తప్ప పరమాత్మ కంటే వేరు లేదు అని తెలుసుకోనైనా ఆ రకంగా సృష్టి చేయి, అప్పుడు నీకు సృష్టి బాధకం కాదు. నేను వేరు సృష్టి వేరు అనే రకంగా అనుకున్నావా అది నీకు బాధకం అవుతుంది సుమా అని చెప్పి పరమాత్మ ఉపదేశం చేశారు. 2వది మాయ చూచారా, జాగ్రత్తగా గ్రహించండి. ఇంతకుముందు నారదుల వారు వేదవ్యాసుల వారికి చెప్తున్నాయన నువ్వేం చేస్తావంటే భాగవతాన్ని రచించు, రచించేటప్పుడు నువ్వేం చేయాలి? మొట్టమొదట శ్రీ మహావిష్ణు ఆ పరమాత్మ యొక్క దర్శనం చేయి, దర్శనం చేసి మాయను చూడు, ఆ మాయ చేత కూడుకున్న పరమాత్మ యొక్క అవతారాలు తెలుసుకున్నారు. అంతే తప్ప ముందు మాయ అంటే ఏమిటో తెలుసుకో, ఆ తర్వాత పరమాత్మను చూడు అన్నారు అనుకోండి. మాయను తెలుసుకుంటే మునిగిపోతావు రా అబ్బాయి మొట్టమొదట, పరమాత్మను దర్శనం చేసుకుంటే మాయ నిన్ను ఏం చేయలేదురా, అందుకోసం ముందు పరమాత్మ దర్శనం చేయి తర్వాత మాయ చూడు అన్నారన్నమాట. ఇప్పుడు చెప్పడం కూడా చూడండి, 4 శ్లోకాల్లో మొట్టమొదట పరమాత్మ తత్వము, తర్వాత మాయాతత్వము, తర్వాత జగత్తత్వము, తర్వాత జీవ ఆత్మతత్వము అని 4 చెప్పారన్నమాట. ఇప్పుడు మాయ చెప్తున్నారు. వంశీధర శర్మ బృహద్భోజ ప్రబంధం అని ఒక గ్రంథంలో ఉన్న కథ చెప్పారు. నాయన మాయ ఎంత చేస్తుంది అన్నారు, అంటే లేనిది ఉన్నట్టుగా ఉండటం, ఉన్నది లేనట్టుగా చేసేది, ఇది మాయ యొక్క లక్షణమయ్యా అన్నారన్నమాట. అట్టి మహానుభావుడు ఆ మాయాస్వరూపాన్ని గురించి చెప్పారు. ఆ తర్వాత ప్రపంచం అంటే ఏమిటి, ఏ రకంగా ఉంటుంది అదంతా కూడా చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఇదంతా విన్నారు మహానుభావుడు బ్రహ్మదేవుడు తండ్రి గారి దగ్గర తెలుసుకొని కృతార్థుడయ్యి, అయ్యా మీ దగ్గర ఈ విషయాన్ని నేను గ్రహించాను అని చెప్పి స్వామి అని అనేసరికి అప్పుడు చెప్తున్నారు ఆయన, నాయన పశ్చాత్తహం యదేతత్ యోవశిష్యేత సోస్న్యహం హృదయార్థం యత్ ప్రతీయేత. అంటే వస్తువు ఉండదు కానీ లేని వస్తువు ఉన్నట్టుగా కనిపిస్తుందండి అన్నాడు. ఒక ఐంద్రజాలికుడు ఉన్నాడు, ఐంద్రజాలికుడు ఆయన ఏం చేశాడయ్యా అన్నాడు. అతనికి 2 భార్యలు, భార్యకి ఒక్కొక్క భార్యకి 3 పిల్లలు, 2 భార్యలకి 6 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంద్రజాల విద్య నేర్పుతున్నాడు, పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పుతూ ఉన్నాడు.
వీళ్ళందరూ కలిసి ఈ ఆరుగురు పిల్లలు ఇద్దరు భార్యలు కలిసి ఐంద్రజాలకుడు ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, మేము ఇంద్రజాలం ప్రదర్శిస్తాము, మీరు ఏదైనా ఒక 4 రూపాయలు ఇవ్వండి అన్నారు. ఏ స్థాయిలో ఉంటుందో అన్నారు. చూస్తారు కదా స్వామి, మీకు నచ్చితేనే 1 రూపాయి ఇవ్వండి, లేకపోతే ఇవ్వక్కర్లేదన్నారు. అక్కడ అనేక మంది పండితులంతా ఉన్నారు, అనేక మంది సామంతరాజులు ప్రజలంతా కూడా చూస్తున్నారు. చూస్తుండగానే ఒక చోట ఇట్లా ఒక నిచ్చెన పెట్టాడు. ఆధారం లేదు, గోడ లేదేం లేదు, నిచ్చెనాలు నించుంది. ఆ నించున్న నిచ్చెన మీదకి ఒక పిల్లవాడిని ఎక్కరా అన్నారు. ఎక్కిన తర్వాత పైనుంచి ఒక బుట్ట తీసుకురారా అన్నారు. వాడు నిచ్చెన ఎక్కాడు, పైనుంచి కాస్త ఒక బుట్ట తీసుకొచ్చాడు నెత్తి మీద పెట్టుకొని. ఆ బుట్ట ఎక్కడి నుంచి వచ్చినాడు? వచ్చిందలాగా, ఇది ఇంద్రజాలం కదండి. వెంటనే ఆ బుట్టలోంచి కొన్ని దేవతార్చనలు తీశాడండి. ఆ దేవతార్చన సంపుటలు తీసేసరికి అది ఎవరిదయ్యా అన్నారు. ఆ రాజుగారి ఆ పురోహితులు ఉంటారు సారా, వాళ్ళ తాలూకు ఇప్పుడు దేవతార్చనలన్నీ అక్కడ కనిపించడం. అది ఇలా చూపిస్తూ ఉన్నారు. వాడు చూపిస్తూ ఉంటే మా ఇంట్లో దేవతార్చన వీటి దగ్గర గిట్ట వచ్చింది అని చెప్పి భయపడిపోయారు. ఇంద్రజాలం కదండి అన్నారు. కాదు కాదు కాదు, అచ్చం అలాగే ఉంది, అది ఎలా వస్తుంది అని చెప్పి వెంటనే ఇంటికి కబురు చేశారు. ఉంది ఆ దేవతార్చన, ఉందండి అన్నారు. ఆశ్చర్యపడ్డారు, బాబా ఎంత బాగా చేశారు. తర్వాత కొన్ని ఆభరణాలు చూపించారు. ఆభరణాలు మహారాణి గారి ఆభరణాలు. ఆ ఆభరణాలు చూశారు, ఆశ్చర్యపడ్డారు. ఇది ఎవరిది, రాణిగారి మెడలో ఉందా లేదా అన్నారు. ఉందండి అన్నారు. సరే సరే. ఇలాంటి ఆశ్చర్యకరమైన సన్నివేశం కొన్ని గంటల పాటు చేశారు. చూడంగానే ఆశ్చర్యపడ్డారు, అందరూ చప్పట్లు కొడుతున్నారు. చాలా అంతా బాగా ఉంది. అంతా అయిపోయిన తర్వాత రాజుగారు సంతోషించి కొంతసేపు బయటికి రావడానికి, వాళ్ళ బాక్ష స్మృతి కలగడానికి చాలా టైం పట్టింది. ఎంత బాగా చేశావురండి బండబడ అని చెప్పి వెంటనే రాజుగారు చూశారు మంత్రి వైపు. మంత్రి వెంటనే సైగి చేశారు, ఇది 2 బంగారు పళ్ళాల నిండా ఆభరణాలు బట్టలు అన్ని పెట్టి, ఎందుకంటే 2 భార్యలు ఉన్నారు. సామాన్యంగా ఏం చేస్తారంటే యజమాని కంటే ముందు యజమాని పత్రులను జాగ్రత్త పెట్టుకోవాలి, లేదు వాళ్ళు గొడవ పెట్టేస్తారు వాళ్ళు. అందుచేత వాటి ఇద్దరికి కూడా అని ఇచ్చారనమాట. వీళ్ళు ఆడవాళ్ళు ఏం చేశారు, ఆ బ్లూ చీర నాది, ఆ రెడ్ చీర నాది అని వీళ్ళు కాస్త కొట్టుకోవడం మొదలుపెట్టారు. అది కాదు కాదు, నాకు ఇది కావాలి ఇది కావాలని కొట్టుకుంటున్నారు. ఆడవాళ్ళ నుంచి కలహం ప్రారంభమైంది. మా అమ్మనంటావా అని ఈ పిల్లలు ఆ పింతల్లి మీద పోట్లాడుతున్నారు. మా అమ్మనంటావా అని పెద్దల్లిని బాగా పోట్లాడుతున్నారు వీళ్ళు. వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళు చుట్టూ పీకున్నారు, కొట్టుకున్నారు, గొంతులు పిసుకున్నారు. ఈ పిల్లలు కాస్త ఆ పిల్లలని కొట్టడం మొదలుపెట్టారు. మా అమ్మని కొడుతుందా మీ అమ్మ అని వీళ్ళంతా కొట్టుకున్నారు కొట్టుకున్నారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళు గొంతు పిసుకున్నారు. ఇద్దరు చచ్చిపోయారు. చూస్తుండగానే ఆ పిల్లలు కొట్టుకున్నారు. వాడు కాస్త మీ తండ్రి అడుగుతున్నారు, రే కొట్టుకోకుండా అని ఆయన అంటూనే ఉన్నాడు. ఎవరి మాట వినట్లేదు. కొట్టుకున్నారు. ఈ 3 పిల్లలు చచ్చిపోయారు, ఆ 3 పిల్లలు చచ్చిపోయారు. కొట్టుకొని ఎవరు మిగిలారయ్యాను? ఐంద్రజాలకుడు, ఇంద్రజాలం చేసేవాడు ఒక్కడు మిగిలాడు. ఆ ఒక్కడు మిగిలేసరికి, అరే నేను నేర్చుకున్న ఈ విద్య నా సంసారాన్ని కాస్త నాశనం చేసిందే, రూపాయి కోసం ఇంత చేసిందే అని చెప్పి ఆ ఇంద్రజాలం ప్రదర్శించేటువంటి కర్ర నెత్తి మీద కొట్టుకొని, ఆ బుట్ట కాస్త నెత్తి మీద కొట్టుకొని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఇతన్ని ఆపడానికి ఎవరన్నా ఆపగలిగారా? ఎవరో ఏమిట్రా ఉండరా అని అన్నారా? వీళ్ళ కలహాన్ని ఎవరన్నా ఆపగలిగారా? ఎవ్వరూ ఆపలేకపోయారు. చూస్తూనే ఉన్నారు. రాజుగారనే కేకలయ్యాలిగా, ఒరే ఆగండిరా అనగానే భయపడి ఆగాలిగా. ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. అంత అయిపోయింది. వాడు నెత్తి మీద కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ ఆభరణాలు అన్నీ అక్కడ పడేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల పాటు ప్రజలందరికీ ఎవరైతే చూశారో వాళ్ళెవ్వరికీ మనస్సు ఏకాగ్రత లేకపోయింది. దిగులు పడిపోయారు. అరే ఇలా జరిగిందే, చూస్తుండగా ఆ 6 పిల్లలు 2 ఆడవాళ్ళు చనిపోవడం ఏమిటి అని చెప్పి అనుకున్నారు. సరే వాళ్ళంతా కూడాను శూన్య హృదయులైపోయారు. ఇంత లోపల రాజుగారికి ఆ ఐంద్రజాలకుడు ఒక ఉత్తరం రాశాడు. ప్రభు, నేను ప్రదర్శించినటువంటి ప్రదర్శనలన్నీ మీరు సంతోషించేదో ఇచ్చారు. చివరి కూడా నేను ఒక ప్రదర్శన చేశాను, ఆ ప్రదర్శనకు కూడా కలిపి నాకు మీరు దక్షిణిస్తే బాగుంటుందని ఉత్తరం రాశాడు. ఉత్తరం రాస్తే మంత్రి గారు ఏమిటి వీడు రాసిన దానికి అర్థం ఏమిటి అని వెళ్ళారట. వెళ్ళేసరికి 2 భార్యలు ఎవరి పనులు వాడు చేసుకుంటున్నారు, 6 పిల్లలు ఎవరి పనులు వాడు చేసుకుంటూ కొత్త కొత్త ఫీడ్స్ అంతా నేర్చుకుంటూ ఉన్నారన్నమాట. మంత్రి గారు చూశారు, ఇది నిజమా అని అనిపించింది. వాడు పోయారుగా, ఆ పోవటం కూడా ఒక ఇంద్రజాలంలో ఒక భాగం అన్నమాట. ఆ కొట్టుకోవటం కూడా ఇంద్రజాలంలో ఒక భాగం. ఈ ఫీట్ కూడా కలిపి తాంబూలం ఇవ్వాల్సింది అని వాడు అడిగాడు అనమాట. అనేసరికి అప్పుడు కాస్త బ్రహ్మాండంగా ధనమంతా ఇచ్చి వాడిని అనుగ్రహించారు అని అన్నారు. ఈ విషయం వంశీధర శర్మ భాగవతంకు శ్రీధర స్వామి వారు వ్యాఖ్యానం రాస్తే ఆ వ్యాఖ్యకు వ్యాఖ్య రాసి భుక్తంచ బృహద్భోజ ప్రబంధే, బృహద్భోజ ప్రబంధం అని అక్కడ చెప్పారు. అంటే ఒక ఇంద్రజాలం నేర్చుకున్న వాడికి ఇంత శక్తి ఉంటే
ఇలాంటి ఇంద్రజాలముల కంటే మహేంద్రజాలముల కంటే మహేంద్రజాలాన్ని ప్రదర్శించే పరమాత్మ యొక్క అధీనంలో మాయ ఉంటే ఆ మాయ శక్తి ఎంతై ఉంటుంది నాయన? అందువల్ల లేనిది ఉన్నట్టుగా కృతేర్థమ్యత్వతీయత. ఇట్లా చూస్తుంటే కళ్ళలో మనకేదైనా కామిలాది దోషాలు వస్తే ఆ చంద్రుడు ఇద్దరుగా కనిపిస్తుంటారన్నమాట. లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంటుంది, ఇది నాయన మాయ అన్నారన్నమాట. అలా ఈ విధంగా నాలుగు విషయాలు చెప్పారు. అది తెలుసుకున్న తర్వాత అంతా పరమాత్మ స్వరూపం కంటే వేరు కాదు, పరమాత్మ చేతనే మాయ చేతనే ఇదంతా ఉన్నది అన్న విషయాన్ని గ్రహించి నేను సృష్టి చేశాను నాయన నారద అని బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్పారు. ఆ చెప్పినటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత శ్రీమద్భాగవతంలో 10 లీలలు ఉంటుంది. 10 లీలలు 3వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతున్నమాట. సర్గలీల, విసర్గలీల, స్థానలీల, పోషణలీల అని ఆ రంగూతిలీల, మన్వంతరలీల, ఈశలీల అని ఆ నిరోధలీల, ముక్తిలీల, ఆశ్రయలీల అని 10 రకాల లీలలుంటుంది. మొదటి స్కంధం, 2వ స్కంధంలో దానికి అధికార లీల, సాధన లీల, ఇవి 2 మొత్తం 12 భాగాలు ఉంటావన్నమాట. ఇప్పుడు 2 లీలలు అయిపోయినవి, అంటే 2వ స్కంధం దాకా అయిపోయింది. ఇక 3వ స్కంధం, దీన్ని ఏమంటారయ్యా అన్నారు. దీన్ని సర్గలీల అంటే బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ఏదైతే ఉందో దాని గురించినటువంటి విధానం ఉంటుంది. ఈ 3వ స్కంధాన్ని సుఖయోగేంద్రుల వారు పరీక్షన్ మహారాజుకి చెప్తున్నారు. నాయన పరీక్షన్ మహారాజా, ఈ పరమాత్మ యొక్క సృష్టి ఏ రకంగా ఉంటుంది, ఈ విషయాన్ని గురించినటువంటి ప్రశ్న తెలుసుకో. పరమాత్మ, ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ కంటే వేరు కాదు, ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క స్థూల దేహము అని తెలుసుకో అని చెప్తూ దీన్ని తెలుసుకోవలసిన విధానము 2 రకములుగా ఉంది 3వ స్కంధాల్లో. యోగము, సాంఖ్యము అని 2 రకములు, అంటే సృష్టి 2 రకములు, యోగ సృష్టి, సాంఖ్య సృష్టి. యోగ సృష్టి ఈ మొదటి భాగంలో 19 అధ్యాయాల్లో చెప్తారు. ఆ 19వ అధ్యాయము హిరణ్యాక్షుని యొక్క వధ, హిరణ్యాక్ష వధతోటి ఈరోజు కథ సమాప్తి. ఎవరు ఎవరితో చెప్పారు అంటే, ఒకప్పుడు విదురుల వారు, ఉద్ధవుల వారు కూడాను యమునా నదీ తీరంలో కలిశారు నాయన అనేసరికి ఈ మాట వింటూనే పరీక్షన్ మహారాజు, అయ్యా విదురుల వారు, ఉద్ధవుల వారు కలిశారంటున్నారు, ఇద్దరూ భాగవతోత్తములు, ఇద్దరూ కృష్ణకృపాపాత్రుడైనటువంటి వారు, మీరు ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, ఏమిటి అన్నారు. ఎప్పుడైతే దుర్యోధనాదులంతా కూడా పాండవులకు అపకారం చేస్తూ ఉంటే ఏమీ ఇవ్వము అంటుంటే, అప్పుడు విదురుల వారు చెప్పారు ధృతరాష్ట్రునితోటి, అన్నయ్య పిల్లలు చాలా ఔద్ధత్యంగా ప్రవర్తిస్తున్నారు, వాడికి ఇవ్వవలసినటువంటిది వాడికి ఇవ్వట్లేదు, కాబట్టి నువ్వు చెప్పి వాళ్ళ ఆస్తి వాడికి ఇచ్చే ఏర్పాటు చెయ్యి అన్నారు. ఈ జూదమాడిన సందర్భంలో ఆయన వాళ్ళు ఏదో చేస్తున్నారని పిల్లల్ని సమర్థిస్తూ ఉన్నాడు. ఆ సమర్థిస్తున్న సందర్భంలో ఈయన విదురుల వారు చెప్పినటువంటి మాట విని దుర్యోధనాదులు కోపం వచ్చి, నిన్ను ఎవరుండమన్నారు ఇక్కడ, అది ఇది అని బ్రహ్మాండంగా నిందించారు. నిందించేసరికి ఆయన వెంటనే దాని కాస్త చాలా బాధపడి, వెంటనే ఆయన కాస్త తన దగ్గర ఉన్నటువంటి ఒక ధనుస్సు ఉంటే ఆ ధనుస్సును కాస్త దుర్యోధనుడు వాకిలి దగ్గర వదిలిపెట్టేశారు. అంటే అర్థం ఏమిటి అంటే, ఇటుపైన మీ పక్షాన నేను ఉండను, మీ పక్షాన ఉండడమే కాదు, ఇహ నేను యుద్ధం అనేటువంటిది ఎవరి పక్షాన చేయను, నీ పక్షాన అసలు చేయను, అసలు యుద్ధమే చేయను అని ఆ ధనుస్సు కాస్త అక్కడ పెట్టేసి ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు. అప్పుడు తీర్థయాత్రలు చేశారు. ఆ మళ్ళా వెళ్ళి వచ్చేసరికి వీడు నశించిపోయారు. ఇట్టి మహానుభావుడు తీర్థయాత్రలు చేస్తుంటే ఈ కౌరవ పాండవ సంగ్రామం జరగడం, వీళ్ళు నశించిపోవటం ఇదంతా కూడా తెలిసింది. యాదవ వంశం కాస్త నష్టమైపోయింది అది తెలిసింది. ఇప్పుడు విదురుల వారు, ఉద్ధవుల వారు ఇద్దరు ఒక్కచోట కలిశారు. ఇప్పుడు యమునా నదీ తీరంలో ఉద్ధవుడు ఎందుకు పెడుతున్నా అంటే, పరమాత్మ అవతారం సాధించి ఆయన కాస్త భద్రికాశ్రమానికి వెళ్ళమని కృష్ణ పరమాత్మ చెప్తే ఆయన భద్రికాశ్రమానికి వెళుతున్నారు ఉద్ధవుల వారు. ఈయన ఎక్కడికి వెళుతున్నారయ్యా అన్నారు. విదురుల వారు ఎక్కడికి వెళ్ళారో తెలియక ఉంటే ఉద్ధవుల వారితో పరమాత్మ మాట చెప్పారట, అవతారం సాధించే ముందు చెప్పారు. నాయన ఉద్ధవ, నీకొక సందర్భంలో విదురుడు కనిపిస్తాడు. విదురుడింట్లో నేను 4 పండ్లు తిన్నా, దానికి నేను అతనికి ఉపకారం చెయ్యాలి. ఏమిటంటే విదురుణ్ణి కాస్త హరిద్వారంలో మైత్రేయ మహర్షి ఆశ్రమం ఉంది,
ఆశ్రమానికి వెళ్ళి మైత్రేయ మహర్షి దగ్గర భాగవత ధర్మాలు వినమని చెప్పు, నేను చెప్పానని చెప్పిన ఆయన అన్నమాట. అనేసరికి ఉద్ధవునకు విదురుడు కనిపించారు ఆ యమునానదీ తీరం దగ్గర. ఇద్దరు కూడా కలిసి ఒక్కసారి గట్టిగా కౌగిలించుకున్నారండి. కౌగిలించుకుంటే ఒక మహానుభావుడు రాస్తాడు, మొత్తం ఎంతమంది సంతోషపడ్డారయ్యా అన్నారు, 64 లక్షల రోమములు సంతోషపడ్డమండి అన్నమాట. ఎందుకంటే ఈయన్ని ఆయన కౌగిలించుకుంటే ఒక మానవుని యొక్క శరీరంలో వ్యక్త రోమములు, అవ్యక్త రోమములు, తెలిసే రోమాలు, తెలియని రోమాలు, ఇవన్నీ కూడా ఒకసారి ఆలింగనం చేసుకునేసరికి, ఈ రోమాలు పులకించేసరికి వెనక రోమాలతో సహా అన్ని రోమాలు ఆనందపడిపోయినటండి. అంతలాగా ఒక భాగవతోత్తములు ఇద్దరు కలిస్తే ఉంటుంది అని అన్నారన్నమాట. ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి అంతా కూర్చున్నారు, కృష్ణ పరమాత్మ యొక్క బాలలీలల దగ్గర నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నారండి. ఏం చేస్తామంటే ఒక భాగవతోత్తముడైన వాడు వ్యర్థమైన ప్రసంగం చేత కాలక్షేపం చేయడు. అయ్యా అవి ఏం పరమాత్మ అండి, ఇద్దరూ పరమాత్మను దర్శించిన వారే, పరమాత్మ అనుగ్రహాన్ని పొందినవారే, పరమాత్మ చేత ఉద్ధరింపబడ్డవారే, అందుచేత వాళ్ళిద్దరూ కూడాను పరమాత్మ కథ తప్ప ఇంకో కథ అనేటువంటిది లేనేలేదు. అందుకోసం ఆ పరమాత్మ యొక్క స్వరూపము బాలలీలలు చెప్పుకున్నారు, ఆ తర్వాత దివ్యమైనటువంటి ఆ మధురాలీలలు చెప్పుకున్నారు, ద్వారకాలీలు చెప్పుకున్నారు, ఎంతో చెప్పుకు ఆనందపడ్డారన్నమాట. రాత్రి అంతా ఎలా గడిచిపోయిందో అలా గడిచిపోయింది. అంతా పొద్దునైన తర్వాత అప్పుడు చెప్పారు ఉద్ధవులు వారు, నాయన విదురా, మిమ్మల్ని ఈ రకంగా చెప్పారు పరమాత్మ, మిమ్మల్ని హరిద్వారం వెళ్ళమన్నారు. ఆ గంగా తీరంలో మైత్రేయ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఆ మైత్రేయ మహర్షి అంటే మిత్రాదేవి యొక్క కుమారుడు మైత్రేయుడు అన్నారు. వాళ్ళ నాన్నగారి పేరు కుషారుడు అంటారన్నమాట. కుషారుడు మిత్ర అనే దంపతుల కుమారుడు ఎవరు, ఆ మహానుభావుడే మైత్రేయ మహర్షి అన్నమాట. ఆ రకంగా ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి భాగవత ధర్మాలు తెలుసుకోండి అన్నారు. అనేసరికి మహానుభావుడు వెంటనే ఆ రోజున ఆయనతో మాట్లాడి బయలుదేరి అక్కడి నుంచి హరిద్వారానికి వెళ్ళాడు. హరిద్వారంలో గంగా తీరంలో మైత్రేయ మహర్షి కూడా పరమాత్మ అవతారం సాధించేటప్పుడు పరమాత్మ దగ్గరే ఉన్నారండి. ఉద్ధవుడు ఉన్నాడు, మైత్రేయ మహర్షి కూడా పరమాత్మ అవతారాన్ని సాధించేటప్పుడు అక్కడే ఉన్నారు. ఉద్ధవుడు విన్నాడు, మైత్రేయ మహర్షి విన్నారు. మైత్రేయ మహర్షితో అన్నారు, నాయన మైత్రేయ, నీ దగ్గరికి నా భక్తుడు విదురుడు వస్తాడు, విదురుడు వస్తే అతనికి నువ్వు భాగవత ధర్మాలు చెప్పు నాయన అన్నారు. అలాగే స్వామి అన్నారు. ఈయన అప్పటి నుంచి ఆ మైత్రేయ మహర్షి హరిద్వారంలో కూర్చొని ఎప్పుడెప్పుడు విదురుడు వస్తాడా అని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి భాగవత ధర్మాలు చెప్పి నేను ధన్యుణ్ణవ్వాలి. ఇంతకీ ఈ విదురుల వారు ఎవరయ్యా అన్నారు. పూర్వజన్మలో యమధర్మరాజు అండి. యమధర్మరాజుగా ఉన్న ఈ మహానుభావుడు, ఒకప్పుడు మాండవ్య మహర్షి అని ఒక ఋషి ఉంటే ఆయన గాయత్రి ఉపాసకుడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా కొంతమంది దొంగలు ఒక రాజుగారింట్లో రహస్యంగా కొంత బంగారాన్ని దొంగిలించి పరిగెత్తుకుంటూ పెడుతుంటే రాజభటులు వాళ్ళని వెన్నంటారు. వెంటాడితే వాళ్ళని పట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఆ బరువు మొయ్యలేక ఆ బంగారాన్ని ఏం చేశారంటే పరిగెత్తడానికి ఆ మాండవ్య మహర్షి దగ్గర పడేసి, ఆయన తపస్సు చేసుకుంటే ఆయన దగ్గర పడేసి వాడు కాస్త పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే వీడికి మధ్యలో ఈ బంగారం కనిపించింది రాజభటులకి. ఓహో, ఈయనే దొంగతనం చేయమని పంపించుంటారు అనుకొని ఈయన దొంగతనం చేసిన వాళ్ళలో ప్రధానమైన వ్యక్తి ప్రేరకుడు కాబట్టి ఈయన శిక్షించదగిన వాడు అనుకున్నారు అని, స్వామి మీరు మాతో పాటు రావాల్సిందే ఎందుకంటే ఈ బంగారం మీ దగ్గర దొరికింది అని అన్నారు. అనేసరికి ఆయన కళ్ళు తెరిచి చూశారు. కోపంగా చూస్తే అప్పటికే భస్మ అయిపోయేవారు. ఆయన కోపంగా చూడకుండగా ఏమిట్రా అబ్బాయి అని అన్నట్టున్నారు అనుకొని, సరే పదండి అన్నారు. పదండని ముందుకు వెళ్ళారు. విడుతున్నారు, రాజుగారి దగ్గరికి తీసుకెడుతున్నారు. వీళ్ళకి ఆ మహనీయుని యొక్క గొప్పతనం తెలియదు, ఆయన శక్తి ఏమిటో తెలియదు, తెలియక తీసుకువెళ్ళారు. రాజుగారు చూశారు ఆ ముఖంలో తేజస్సు, ఆ తపస్సంపత్తి గ్రహించి, స్వామి మా వాళ్ళతో పొరపాటును తీసుకొచ్చినట్టున్నారు, ఏమిటో మీ ఎందు ఆరోపణ చేస్తున్నారు, ఈ బంగారం మీ దగ్గర దొరికిందిట, అందువల్ల ఏం చేయమంటారు నన్ను, ఇప్పుడు సందేహం కదా ఇది, పరిస్థితి ఏమిటో మీరు చెప్పండి అన్నారు. ఆయన సమాధానం చెప్పాల, నాయన నిన్ను నేనేం అనను, బాళని ఏమీ అనలేదు, నేను అసలు తప్పు చేయకుండగానే ఇక్కడికి నిష్కారణంగా తీసుకురాబడ్డానే, దీనికి కారణమైంది ఎవరో నేను బాళని పిలుస్తాను రా అబ్బాయి అన్నారు. ఎవరాయనా అంటే యమధర్మరాజు. నాకు ఈ రకమైనటువంటి అవమానానికి కారణమైన వారు, పుణ్యపాప పరిశీలన చేసి శిక్షణిచ్చేవారెవరు, యమధర్మరాజు. అందుకోసము అతన్ని పిలుస్తాను అని ఆ మాండవ్య మహర్షి తన తపశ్శక్తి చేత యమధర్మరాజును ఒకసారి రానాయన కిందికి రా అన్నారన్నమాట.
అనేసరికి యమధర్మరాజు గ్రహించారు. తపశ్శక్తి చేతి ఈయన పిలుస్తున్నారన్న విషయం గ్రహించి ఆయన వస్తూ ఈయన అసలు నన్ను ఎందుకు పిలిచారు అని ఆలోచించారు. తెలిసింది నేనేం తప్పు చేశానని ఈయన అడగబోతారు, కాబట్టి ఈయన తప్పేమిటో నేను వెతికి చూపించాలి, ఫలానా తప్పు చేశారని చూపించాలి అనుకున్నారు. అనుకొని ఆ మాండవ్య మహర్షి యొక్క పుట్టుక నుంచి ఇప్పటిదాకా ఆయన ఏమేం చేశారు, ఆ చేసిన మాటలు తప్పులు ఎక్కడున్నావో వెతుకుదామని ప్రయత్నం చేశారు, ఎక్కడా దొరకల, ఒక్కచోట దొరికింది. ఏమిటది అంటే, మూడేళ్ల వయస్సులో ఒక సీతాకోక చిలుక ఉంటే దాన్ని ఒక దర్భపుడకతోటి ఆయన ఇట్లా నొక్కారటండి. దాన్ని నొక్కబడి నొక్కితే అది చాలా వేదన చెందింది ఆ సీతాకోక చిలుక. అది ఆయన చేసిన తప్పు. ఈ తప్పుకి శిక్షగా నువ్వు ఈ రకంగా రావాల్సి వచ్చిందని చెప్దాంలే అనుకొని ఆయన వచ్చేశారు. వచ్చేసిన తర్వాత యమధర్మరాజు మాండవ్య మహర్షి దగ్గరికి వచ్చారు. స్వామి ఏమిటి పిలిచారన్నారు. ఏమయ్యా ఏం తప్పు చేశానని ఈ రాజు దగ్గర నేను దోషిగా చోరుల్లాగా నన్ను శిక్షించడానికి తీసుకొచ్చారు, ఏమిటి అన్నారు. స్వామి మీరు గ్రహించారో లేదో, మీరు మూడేళ్ల వయసప్పుడు ఇలా చేశారండి, ఒక సీతాకోక చిలుకని ఇలా ఒక పక్షి చిన్న పురుగుని కాస్తా ఈ రకంగా మీరు పొడిచారు అన్నారు. నాయన మూడేళ్ల వయస్సులో తప్పు చేస్తే, ఐదేళ్ల వయస్సు లోపల పిల్లలు తెలియకుండా తప్పు చేస్తే ఆ శిక్షకు ఏం చేస్తారంటే పిల్లలకి బెదురు జ్వరాలు ఇస్తారు. అంటే ఒకరోజు జ్వరాలు, మూడు రోజుల జ్వరాలు, ఐదు రోజుల జ్వరాలు అలా ఇస్తారు. ఇచ్చి ఆ పాపానికి ఆ రకంగా ప్రాయశ్చిత్తం చేస్తారు. అంతే తప్ప ఇంత వయస్సు వచ్చిన తర్వాత శిక్ష ఇవ్వరు. కాబట్టి నీకు శిక్ష ఏ సమయంలో, ఏ వయస్సు వారికి ఎంత ఏ సమయంలో ఇవ్వాలో నీకు తెలియదా? నువ్వు తెలియని వాడివి కాబట్టి నువ్వు అయోగ్యంగా నాకు శిక్ష ఇచ్చావు కాబట్టి ఇంత వయస్సులో నువ్వు యమధర్మరాజుగా నువ్వు పుణ్యపాప పరిశీలన చేసి శిక్ష ఇవ్వడానికి నీవు అనర్హుడవు. నువ్వు నీ లోకంలో ఉండడానికి అనర్హుడవు. నీవు కాస్త మనుష్య లోకంలో ఒక దాసీ కుమారుడై పుట్టుదువుగాక అని పెట్టారన్నమాట. 100 సంవత్సరాలు ఆ మనుష్య లోకంలో నువ్వు ఉండిపో అన్నారన్నమాట. అంటే ఒక మానవ జీవితం అంతా కూడా, అంటే 100 సంవత్సరాల పాటు యమధర్మరాజు తన పదవిని కోల్పోయి ఎక్కడ పడున్నాడు అన్నాడు, భూలోకంలో ఒక దాసీపుత్రుడుగా ఆయన ఉన్నాడు. ఇలా పడి ఉండేసరికి అందుచేత నీవు పనికిరావని చెప్పి 100 సంవత్సరములు మనుష్య లోకంలో వేశాడు. ఆయన ఏం చేశాడంటే, యమధర్మరాజు 100 సంవత్సరములు అయిపోయింది, ఆయన పైకి వచ్చేసేవయ్యా అన్నారు. లేదండి, నాకు మనుష్య లోకం చాలా బాగా ఉంది, పరమాత్మ అవతరించున్నారు, పరమాత్మ ఉన్నంతకాలం నేను ఉంటానండి, కాబట్టి నాకు ఇంకో 50 సంవత్సరాలు నాకు డెప్యుటేషన్ కొద్దిగా పెంచండి అని అడిగాట. ఎందుకయ్యా అన్నారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఆవిర్భావానికి ముందే ధృతరాష్ట్రుడు, పాండురాజు, తర్వాత విదురుల వారు పుట్టారు, ఆ తర్వాత పాండవులు, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ కదా, కాబట్టి వీళ్ళకంటే ఎంత కనీసం 40-50 సంవత్సరాలు ముందున్నారు. ఆ తర్వాత పరమాత్మ 125 సంవత్సరాలు ఉన్నారు. 125 సంవత్సరాలు ఉంటే అప్పుడు ఈయనకి 40 సంవత్సరాలు విదురునకున్న తర్వాత కృష్ణ పరమాత్మ ఆవిర్భవించి ఉంటే, అప్పుడు అక్కడి నుంచి 125 సంవత్సరాలు వేసుకుంటే ఈ 40, ఈ 125 వేసుకుంటే ఎంత అయిందన్నాడు, 165 సంవత్సరాలు అన్నమాట. 100 సంవత్సరాల పాటు నువ్వు మనుష్య జన్మని ఎత్తుతావు, మనుష్య జీవితంలో ఉంటావనంటే 100 అయిన తర్వాత వెనక్కి వచ్చేయాలి కదండి. రాలేదు. ఎందుకు రాలేదు? కృష్ణ పరమాత్మ యొక్క అనుభావములు, ఆ లీలలంతా చూడాలి కాబట్టి నేను రాన్నాయన, నేను ఇక్కడే ఉంటాను అని అన్నారట. అందుకోసం విదురుల వారు పైన ఉన్నారయ్యా, మనుష్య లోకం మీద ఇష్టపడుతూ ఉన్నారని కూడా చెప్తూ ఉంటారు. అనేక గ్రంథముల ఆధారంగా నిరూపించారు మహనీయులంతా కూడా అన్నమాట. అస్తు, ప్రస్తుతం అట్టి విదురుల వారు ఉద్ధవుల వారితో సెలవు తీసుకొని మైత్రేయ మహర్షి దగ్గరికి వెడితే మైత్రేయ మహర్షి చూసి, నాయన మహానుభావ నీకోసమే చూస్తున్నానయ్యా, పరమాత్మ చెప్పారు నాయన, మైత్రేయ మా భక్తుడు వస్తాడు, విదురునకు చెప్పవయ్యా అన్నారు, అందుకోసం నీకు చెప్పడానికి ఉన్నానని చెప్పి అప్పుడు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథలంతా కూడా ఆయనతో చెప్పారన్నమాట. లోకంలో అన్నిటికంటే గొప్పవి ఏమిటయ్యా అన్నాడు, మనుష్య దేహం గొప్పది,
మనుష్య దేహంలో కూడా ఏవి గొప్పవయ్యానాడు? ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు గొప్ప. అందులో కూడా ఏ ఇంద్రియములు గొప్పవయ్యానాడు? రసనేంద్రియం గొప్ప, శ్రోత్రేంద్రియం గొప్ప. అనే ఇంద్రియము, వినే ఇంద్రియము రెండు గొప్ప అండి అని అర్పడ. అనే ఇంద్రియం అంటే పరమాత్మ యొక్క కథను అనే ఇంద్రియము, రసనేంద్రియము, వినే ఇంద్రియము, శ్రోత్రేంద్రియం అన్నమాట. ఎవరు పడితే వాడు చెప్పిందల్లా వినద్రా అబ్బాయి అని అన్నమాట. ఎందుకంటే శృతేస్తు విద్వద్భిరుపాకృతాయాం కథాసుధాయాం ఉపసంప్రయోగం. నాయన, ఈ శ్రవణేంద్రియానికి ఏమిటి ప్రయోజనం అన్నాడు? విద్వద్భి, విద్వాంసుల చేత చెప్పబడిన కథామృతాన్ని వింటమే ఈ శ్రోత్రేంద్రియానికి ప్రయోజనం. ఎవరు ఏది పడితే అది మాట్లాడితే ముఖమస్థితి నా వక్తవ్యం. నోరుంది కదా అని మాట్లాడకూడదు నాయన. భాగవతము తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? భక్త్యా భాగవతం జ్ఞేయం. భక్తి చేత తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అయ్యా అన్నాడు? తెలుసుకో, చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు ఒళ్ళు మరిచిపోతాము. ఆ తత్వం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే శ్రోతవ్య కీర్తితవ్య స్మర్తవ్యశ్చ ఇచ్ఛత అభయం. ముందు విను, కీర్తన చేయి, స్మరించు, స్మరించి 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 స్మరించి. ద్వితీయ స్కంధంలో కథ అయిపోయింది. పరమాత్మని ధ్యానం చేయిన ఆయన పరీక్షన్ మహారాజా. ఎలా చేయాలి? స్థూల రూపంగా యావల్లోకములు పరమాత్మ శరీర అవయవాలు అని భావన చేయమన్నారు స్వామి. అంతలాగా భావన చేయాలంటే ఆ ధారణాశక్తి, ఆ ధ్యానము కుదరట్లేదండి అన్నారు. అయితే నీకు ఇంకొక విధానం చెప్తున్నా విను. ముందు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదముల దగ్గర నుంచి పరమాత్మ యొక్క శిరస్సు దాకా ఉండి శరీర అవయవాల్లో ఉన్న సౌందర్యం అంతా చెప్తా. ఆ సౌందర్యాన్ని నువ్వు ఆరూఢం చేసుకో. పరమాత్మ పాదములు ఎంత గొప్పగా ఉంటావో, జాను ప్రదేశము, కటి ప్రదేశము, పక్షస్థలము, కంఠము, పరమాత్మ యొక్క నేత్రములు, పరమాత్మ యొక్క శిరస్సు ఎంత గొప్పగా ఉంటుందో అదంతా చెప్తా. ఆ కిరీటం ఎంత గొప్పగా ఉంటుందో, పరమాత్మ యొక్క భుజములు ఎంత గొప్పగా ఉంటావో, ఆ నఖములు ఎంత గొప్పగా ఉంటావో అదంతా చెప్తానని చెప్పారన్నమాట. అంత ధ్యానం చేశారన్నమాట. అంటే స్థూల రూపము, సూక్ష్మరూపము అంతా ధ్యానం చేసే విధానం అంతా చెప్పారు. ఇదంతా గ్రహించారన్నమాట ఆ మహానుభావుడు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు తృతీయ స్కంధంలో ఆయన చెప్తున్నటువంటి మాట విని మిత్రుల వారు మైత్రేయ మహర్షి చెప్పినటువంటి మాట విన్నారు. ఆ చెప్తున్న ఆయన భగవంతుని యొక్క అవతారములు ఉన్నవి, లీలావతారములు అంటుంటారన్నమాట. అనేక రకమైనటువంటి అవతారాలు ఉన్నవి అని చెప్పి విదుర ఉద్ధవ సంవాదం అని చెప్పి ఆ ఇద్దరి సంవాదం అయిపోయిన తర్వాత విదుర మైత్రేయ సంవాదం అని ఆ విదురుడి యొక్క మైత్రేయ సంవాదం చెప్తున్నారు. ఈ సందర్భంలో సృష్టి ఎలా ఉంటుందో చెప్పారు మైత్రేయ మహర్షి విదురుల వారికి. ఇంతకుముందే చెప్పాను ప్రారంభంలోనే, నాయన తృతీయ స్కంధంలో రెండు భాగములు యోగాన్ని అనుసరించినటువంటి సృష్టి ఇది విదుర మైత్రేయ సంవాదంలో వస్తుంది. కపిలనారాయణ స్వామి దేవహూతికి చెప్తారు తర్వాత, రేపు ఉదయం వస్తుంది ఆ కథ. అక్కడ సృష్టి గురించి చెప్తారు. ఆ సృష్టిని ఏ రకంగా సాంఖ్యం ద్వారా చెప్తారన్నమాట. అంటే ఆత్మతత్వం ద్వారా తెలుసుకునే విధానం చెప్తారు. అందువల్ల సాంఖ్య సృష్టి, యోగ సృష్టి రెండు ప్రకరణములుగా ఉంటుంది అని అన్నమాట. ఈ సృష్టి చెప్పేటప్పుడు, యోగ సృష్టి చెప్పేటప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేశారు. తన యొక్క స్వరూపంలో నుంచే ఇద్దరు భార్యాభర్తలను సృష్టించారు. తను సృష్టిస్తూనే భార్యాభర్తలను సృష్టించారు. వారెవరయ్యా అన్నారు? స్వయంభువ మనువు, శతరూప అని ఇద్దరిని సృష్టి చేశారు. ఆ చేసిన సందర్భంలో ఆయనకి మళ్ళా మరీచి అనే కుమారుడు, ఆయనకి కశ్యపుడు అనేటటువంటి కుమారుడు. ఆ కశ్యపునకు ఆ దితి, అదితి, ఇత్యాదిగా అనేక మంది భార్యలు ఉన్నారు. అందులో దితికి ఆ కశ్యపునకు కలిగినటువంటి సంతానము హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపు. ఈ హిరణ్యాక్ష, హిరణ్య కశిపులు ఎలా కలిగారు అంటే, ఒకరోజు సాయంకాల సమయంలో దితి అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నారు. భర్త ఎవరు? కశ్యపుడు. కశ్యప అని ఉందనుకోండి, ఒకటి రెండు మూడు, మూడు రెండు ఒకటి చదవండి, కశ్యప పశ్యాక అనమాట. అంటే ఎవరైతే ఆత్మదర్శనం చేస్తూ ఉంటారో ఆయన పశ్యకుడు అంటారన్నమాట. ఆ పశ్యకుడినే అది తెలియకుండా చెప్పడం కోసం కశ్యప, కశ్యప పశ్యకో జ్ఞేయ. ఆయన నిరంతరం ఆత్మానుసంధానం చేసుకునేవాడు, అంత మహనీయుడు. ఆయన్ని పట్టుకొని సాయంకాలం పూజ చేసుకుంటుంటే భర్తని కాస్త ఆ పంచ కాస్త పట్టుకొని లాగింది. లాగి ఒకసారి శృంగారంగా చూచింది. అంటే ఏమిటి? సూర్యాస్తమయం వేళప్పుడు ఆ సందర్భంలో భర్తకు తన యొక్క మనస్సులో ఉన్న ఒక శృంగార సంబంధమైన కోరికను వ్యక్తం చేసింది. గ్రహించాడు ఆమె మాటను, ఆమె భావాన్ని గ్రహించారు. అప్పుడు చెప్పారు, ఈ సమయం సరైనది కాదు, ఇది అసుర సంధ్య వేళ. ఈ సమయంలో పరమేశ్వరుడు తన భార్యతో కలిసి, సతీదేవితో కలిసి
విహారం చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ సమయాన్ని కొద్దిగా నువ్వు ఆగు, అనుష్ఠానం చేసిన తర్వాత నీ కోరిక గురించి నేను ఆలోచిస్తాను అని అన్నారు. ఆమె మన్మధుని చేత కొట్టబడినటువంటిదై తన యొక్క కోరికను తక్షణమే కావాలి అని గట్టిగా అడిగింది. అడిగేసరికి దాని వెంటనే ఆయన ఏమీ చెయ్యలేక చివరికి ఒక్కసారి ఆచమనం చేసి భగవత్స్మరణ చేసి ఆమెతో కలిసి ఉన్నారు. ఆ కలిసిన తర్వాత వెంటనే ఆమె బాధపడ్డది, పొరపాటు చేశానే అని అనుకున్నది. అనుకొని తర్వాత అప్పుడు చెప్పారు ఆయన ఏమనంటే, నువ్వు ఏ పనైతే చేశావో దానివల్ల నీకు లోకభయంకరుడైనటువంటి అభద్రుడు కలుగుతారు, అంటే అమంగళకరమైనటువంటి సంతానం నీకు కలుగుతుంది, నేను వద్దు అన్నప్పుడు నువ్వు చేసినటువంటి కారణం చేత అని చెప్పన్నారు. అనేసరికి అభద్రులు అంటే భాగవతంలో ఆ అంటే విష్ణుమూర్తి, అక్షరాణాం అకారోస్మి, పరమాత్మ అక్షరాల్లో ఏ స్వరూపంతో ఉంటారు, అకార స్వరూపంతో ఉంటారు. ఆ అంటే విష్ణుమూర్తి వల్ల భద్ర మంగళం కలిగేటువంటి వాడు ఇద్దరు కుమారుల్ని కలుగుతారు అన్నమాట. అంటే ఈ హిరణ్యకశిపుల్ని చంపి వాడిని ఉత్తమ గతిని పొందించేవారు ఎవరయ్యా అన్నారు. ఆ విష్ణుమూర్తే కదండి. ఆత్ భద్రం యయోస్తౌ అభద్రౌ, అకారం అనేటటువంటి వాచ్యంత అకారం చేత చెప్పబడే ఏ విష్ణుమూర్తి చేత భద్రాన్ని పొందేటటువంటి వాడు నీకు కలుగుతారు సుమా అని అన్నారన్నమాట. ఆమె అన్నది, స్వామి నాకు ఎలా జరిగినా పర్వాలేదు కానీ పరమేశ్వరుని చేతిలో నా పిల్లలు పోవటానికి వీల్లేదు, అందువల్ల మీరు అనుగ్రహించండి అని అడిగింది. తప్పు చేశా అంటే ఆయన చేతిలో ఎప్పుడైతే చనిపోతే ఇక ఉత్తమ గతి కలిగే అవకాశం లేదు. రుద్రుడు ఆ మహానుభావుడు శిక్షిస్తే నేను తట్టుకోలేను, బ్రాహ్మణ దేవత ఆయన కోపిస్తే నేను తట్టుకోలేను, కాబట్టి ఆ రకంగా చేయండి సరే అన్నారు. అనేసరికి వెంటనే ఆ మహానుభావుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. చూడండి, భాగవత పరిశీలన చేస్తే ఎప్పుడైనా ఒక శాపం పెట్టినా, ఎప్పుడైనా ఒక అయోగ్యమైన కర్మ జరిగినా, ఎప్పుడైనా క్రోధం కలిగినా దాన్ని పోగొట్టుకోవడానికి వెంటనే ఆ ఋషులు ఏం చేస్తారంటే, క్రోధం చేత తపస్సు పోతుంది, అకృత్యం చేత తపస్సు పోతుంది, శాపం చేస్తే కూడా శాపం పెడితే కూడా శాపం వల్ల తమ తపస్సు కొంత పోతుందన్నమాట. అన్నది అన్నట్టు జరిగింది అనుకుంటాం మనం, కానీ ఎంత తపస్సు పోతుందో మనకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారయ్యా అన్నారు, వెంటనే తపస్సుకు వెళ్ళిపోతారన్నమాట. అరే అరే, ఇంత జ్ఞానం కలిగి హఠాత్తుగా శాపం పెట్టామే ఒక చిన్న విషయానికి మన తపస్సు ఎంతో పోయిందనుకొని మళ్ళా తపస్సు సంపాదించుకోవడానికి వెళ్ళిపోతుంటారు. అట్లా కశ్యప ప్రజాపతి ఈ తర్వాత ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేసిందంటే, గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి ఈ దితి తను ప్రసవిస్తే వెంటనే ఆ పిల్లలు కలిగితే కొన్ని రోజుల కల్లా వాడు అవినీతిగా ప్రవర్తిస్తే మహావిష్ణువు చంపేస్తాడు. మనం ఏం చేస్తే బాగా ఉంటుంది, పిల్లల్ని కనకుండగా కడుపులోనే పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంది. అంత శక్తి ఈమెకున్నదా అన్నారు. ఈమె మహాపతివ్రత దితి, అందువల్ల తన పాతివ్రత్యం చేత ఆమె పిల్లల్ని కాస్త 10వ నెల వచ్చేసరికి ప్రసవించవచ్చా, ప్రసవించరా, సంవత్సరమైంది ప్రసవించరా, 2 సంవత్సరాలు ప్రసవించరా, 3 సంవత్సరాలు 100 సంవత్సరాల దాకా ప్రసవించలేదండి, కడుపులోనే పెట్టుకుంది పిల్లలిద్దరిని కూడా. దేనివల్ల? ఆ పాతివ్రత్య ధర్మం చేత తన కడుపులోనే పెట్టుకుంది. లోకమంతా ఉపద్రవమైపోయింది, ఎంత ప్రచండమైనటువంటి అపశకునాలు కనిపిస్తున్నది. ఇంత లోకోపద్రవమైనటువంటి సృష్టి విరుద్ధంగా జరిగిపోతున్నదే ఇది. ఆమె పాతివ్రత్యం చేత నిలబడుతున్నది కానీ దీన్ని కాస్త నిరోధించేవాళ్ళు ఎవరున్నారు గనక అనుకున్నారు. అనుకొని వెంటనే దేవతలంతా కూడాను బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా రక్షించవలసింది అని చెప్పి బ్రహ్మాండంగా ప్రార్థించారు. ప్రార్థించేసరికి ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు, అమ్మా ఇలా కాదు, చెప్పినట్టు సృష్టి విరోధంగా చేయకూడదు, ప్రసవించవలసింది అని చెప్పి అన్నారు. అన్న తర్వాత ఆమె అప్పుడు ప్రసవించింది. ప్రసవిస్తే యమళలు అంటే ఇద్దరు కవలలు కలిగారు. ఆ కవలలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని ఇద్దరు అన్నమాట. వీళ్ళు 100 సంవత్సరాలు నిరోధింపబడి కడుపులో ఉన్నారు కదండి, ఈ పుట్టిన తర్వాత ఎలా ఉన్నారండి అన్నారు. ఈరోజు పుట్టగానే వాళ్ళు 4 అడుగుల ఎత్తున్న పిల్లలుగా పుట్టారండి వాళ్ళు. మర్నాడు 8 అడుగులు, ఆ మర్నాడు 12 అడుగులు. బారసాలు చేద్దామనుకున్నారు, ఆ రోజున ఎంత బట్ట కట్టవలసి వచ్చిందండి అన్నారు. ఆకాశమంత పెరిగారు, 11వ రోజు చేద్దామనుకునేసరికి అంత బట్ట కట్టారు. మర్నాడు 4 అడుగులు పెరుగుతున్నారు. వీళ్ళకి కట్టడానికి బట్టలు ఏ రకంగా తీసుకురావాలి? అలా జరిగింది. వాడు కొన్ని రోజుల్లోనే గగనంలో ఆ చంద్రుడి కాస్త పట్టుకొని లా కలిగినంత శక్తి కలిగిన వారయ్యారు.
మొదటి వారి పేరు హిరణ్యాక్షుడు, రెండవ వారి పేరు హిరణ్యకశిపుడు, జ్యేష్ఠుడు ఎవరయ్యా అన్నారు. తల్లి గర్భంలోంచి మొదట వచ్చిన వాడు కనిష్ఠుడు, తర్వాత వచ్చిన వాడు జ్యేష్ఠుడు. అందుచేత ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. ఇలా ఉంటూ ఉండగా ఇంతకుముందు ఒక సన్నివేశం జరిగింది. ఏమిటా సన్నివేశం? బ్రహ్మదేవుడు పరమాత్మను ఆశ్రయించి సృష్టి చేశారు. మొట్టమొదట పరమాత్మను ఆశ్రయించకుండా సృష్టి చేద్దామనుకునేసరికి ఆ చేసిన సృష్టి అంతా సముద్రంలో నీళ్ల మీదే పెట్టాలి. మొత్తం సముద్రం తప్ప ఇంకేం లేదు. అప్పుడు సృష్టి చేశారు. సృష్టిని సముద్రం మీద పెట్టగానే సముద్రంలో మునిగిపోయింది. ఆ భూమి అంతా మునిగిపోయేసరికి అరే అరే మునిగిపోయింది అని ఒకసారి నిట్టూర్పు విడిచాట. నిట్టూర్పు విడిస్తే ఆ నిట్టూర్పులో నుంచి పరమాత్మ ఆ దివ్యమైనటువంటి రీతిగా ఒక వరాహపోతముగా ఆవిర్భవించారన్నమాట. అంటే ఆయన బాధను పోగొట్టడానికి ఆయన నిశ్వాసలో నుంచి పరమాత్మ వరాహపోతంగా, అంటే ఒక చిన్న వరాహ స్వరూపంతో పరమాత్మ ఆవిర్భవించారు. అది వెంటనే కొద్దిగా పెద్దదైంది, చూస్తుండగా మహా పెద్దదైంది, బ్రహ్మాండంగా వ్యాపించిపోయిందనమాట. ఏ సమయంలో ఆవిర్భవించారు? మిట్ట మధ్యాహ్నం పరమాత్మ ఆవిర్భవించారు. వరా శ్రేష్టమైన అహస్ పగలు సమయంలో ఆవిర్భవించారు కాబట్టి వరాహ అన్నారన్నమాట. అందువల్ల ఆ పరమాత్మ ఆవిర్భవించంగానే అందరూ కూడా బ్రహ్మాండంగా ఆయన్ని స్తోత్రం చేశారు. ఏ రకంగా చేశారయ్యాను? యజ్ఞస్వరూపంగా ధ్యానం చేశారన్నమాట. ఎందుకంటే పట్టపగలు చేసేది యజ్ఞం కాబట్టి ఆ యజ్ఞస్వరూపంలో ఉన్నటువంటి రీతిగా పరమాత్మను ధ్యానం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపుణ్ణి సంహారం చేయవలసిన సన్నివేశం, వరాహస్వామి వారికి ఆ హిరణ్యాక్షని సంహారం చేయవలసిన సమయం వచ్చింది. ఆ భూమిని కాస్త వాడు ఏం చేశాడయ్యా, ఆ భూమిని స్వాధీనం చేసుకుంటే ఆ భూమిని కాస్త ఉద్ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహారం చేశారు. పరమాత్మతోటి యుద్ధం చేయాల్సి వచ్చింది హిరణ్యాక్షుడు. ఎందుకంటే వాడికి ఎవరితోనా యుద్ధం చేయాలని వరుణదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా నాతో యుద్ధానికి రావయ్యా అన్నారు. నా వల్ల కాదు నాయన, నేను నీతో యుద్ధం చేయలేను. నీతో యుద్ధం చేయాలంటే ఫలానా ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు అని వరాహస్వామి దగ్గరికి పంపించారన్నమాట. వరాహ నిష్కారణంగా ఎందుకు యుద్ధం చేస్తారండి? నా యుద్ధం చేయి నాతో అని అంటే నాకు భుజములు బాగా తీటగా ఉన్నవి, నీతో యుద్ధం చేయాలి రా అన్నారన్నమాట. అంటే పరమాత్మ రాలేదు. రాకపోయేసరికి ఆహా ఏనం ఏహి అజ్ఞా, ఓరి అజ్ఞాని, ఎవరు స్వామివారిని పట్టుకొని వరాహస్వామి వారిని పట్టుకొని ఓరి అజ్ఞాని రా నాతో యుద్ధానికి రా అన్నారు. ఆహయనమే యజ్ఞ అంటే బ్రహ్మదేవుడు చూస్తున్నాడు పైనుంచి, మా నాన్నగారిని పట్టుకొని సాక్షాత్తు జ్ఞానస్వరూపులు నాకు వేదాలను ఉపదేశం చేశారు, అట్టి మహానుభావాన్ని పట్టుకొని అజ్ఞా అంటాడా అని అనుకొని ఆయన భయపడిపోతూ బాధపడిపోతున్నారు. ఎవరు బ్రహ్మదేవుడు? వాడు ఏం చేయలేక పరమాత్మ వరాహస్వామి వారు నవ్వుతున్నారు. బాగా నవ్వరా నేను, మంచి చక్కటి ప్రయోగం చేశావురా అన్నారు. అజ్ఞ అంటే అజ్ఞాని అని కాదు అర్థం. స్వామి నీకంటే జ్ఞానం కలిగిన వారు ఎవ్వరూ లేరండి అని ఆ శబ్దానికి ఆ అర్థం వస్తుందన్నమాట. ఆయన ఆ అర్థాన్ని సమన్వయం చేసుకుని నవిత్యతే జ్ఞ యస్మాత్ సహా అజ్ఞ, నీకంటే జ్ఞానం కలిగిన వారు ఎవ్వరూ లేరండి అని అర్థం అన్నమాట. నువ్వు వనమృగమి రా అన్నారన్నమాట. అంటే వనంలో ఉన్నటువంటి ఒక మృగమి అన్నమాట. అంటే వనంలో ఉన్న వాళ్ళ చేత మృగ్యతే, వనంలో ఉండేవాళ్ళెవరు? ఋషులు. వాళ్ళ చేత మృగ్యతే అన్వేషింపబడేవారివి. అంటే ఋషులంతా పరమాత్మ కోసం అన్వేషిస్తూ ఉంటారన్నమాట. అలాంటి ఆ వన మృగగోచరు అలాంటి వాడు నువ్వు అన్నారన్నమాట. అని ఈ రకంగా వాడు తిడుతున్నటువంటి మాట పరమాత్మ స్తుతిపరంగా సమన్వయం చేసుకొని వాడిని అనుగ్రహిస్తూ నవ్వుతూ ఉన్నారు. ఆయన ఓరి అసురాధమ, నీ వన్నమాట నిజమే, మేము నిజంగానే వనంలో ఉండేవాళ్ళమే అని చెప్పి వానితో కాస్త సమాధానం వారు చెప్తూ ఇద్దరు కాస్త యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధానికి సిద్ధమైతే వాడిని కాస్త కొట్టి నానా హడావిడి చేశారు. చేస్తుంటే ఇంత లోపల దేవతలంతా, స్వామి ఏమిటి వాడితో అంతంతసేపు యుద్ధం చేస్తున్నారు ఏమిటండి అన్నారు. ఏదో వాడు పిల్లవాడు, వాడు నాతో యుద్ధం చేయాలని ముచ్చట పడుతున్నాడు, వాడితో యుద్ధం చేయబోతే ఎలాగా అన్నారు. పరమాత్మ చేతిలో నుంచి గద కూడా జారిపోయేంత దాకా వచ్చిందనమాట. చూచారు తర్వాత చివరికి లాభం లేదు, వీడిని ఇంతసేపు ఆడించబడి పిల్లవాడు, నాన్న మన ఇద్దరం ఆటాడదామా అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చి పిల్లవాడు ఆటాడుతుంటాడు. ఈయన కాస్త కొద్దిసేపు ఆడతాడు, తర్వాత ఈయనకి ఏదో ఫోన్ వస్తుంది పై అధికారి నుంచి, అర్జెంటుగా ఏదో పని చేయాల్సి వస్తుంది. మరే ఇప్పుడు ఆగుద్దరు ఆగురా అంటారు. వాడికి ఏం తెలుసు, మళ్ళీ మళ్ళా ఆడాల్సిందే అంటాడనమాట. చూస్తారు చూస్తారు కోపం వస్తుంది, ఒక దెబ్బ వేస్తారు పోరా అని అంటారనమాట. అనేసరికి వాడు ఏం చేస్తాడు, ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతారు. ఇదే పద్ధతి అన్నమాట.
ఇది మన లౌకిక ఉదాహరణ చెప్పుకున్నాం, ఇది ఆ శాస్త్రీయమైన ఉదాహరణ. పరమాత్మ చూశారు ఆ హిరణ్యాక్షుడితో ఎంతసేపు యుద్ధం చేయాలో చేశారు చేశారు చేశారు, ఇహ విసుగు పుట్టింది. కర్ణమూలే అహన్ ఇక్కడ చెవి మీద ఒక దెబ్బ కొట్టాట, చచ్చి ఊరుకున్నాడయ్యా అన్నమాట. ఈ విధంగా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఉద్ధరింపబడ్డాడు. ఏం చేశాడయ్యా చిబ్బర్లో అన్నాడు. పరమాత్మను చూస్తూ చూస్తూ నోరిలా వెళ్ళబెట్టి ఆ దెబ్బకు కాస్తా వాడు కాస్తా పోయాడన్నాడు. పోయేటప్పుడు ఎవరిని చూశారయ్యా అన్నారు. పరమాత్మనే చూశారండి అన్నారు. పరమాత్మను చూస్తూ చూస్తూ పోయాడు. వాడికి ఏ గతి ఉంటుందండి అన్నారు. ఉత్తమ గతి ఆ విష్ణు సాహిత్యమే కదండి ఉండేది, కానీ మోక్షం వచ్చేసింది అన్నాడు. రాలేదు వాడికి, మూడు జన్మలు మీరు ఆ పరమాత్మ పొందాలంటే ఆగాలి. సనక సనందనాథుడి యొక్క శాపం ఉన్నది. అందుచేత వీడు వెంటనే ఏం చేశారు, అమ్మయ్యా నాకు ఈ జన్మ అయిపోయింది, ఇక రెండు జన్మలే, జాగ్రత్తగా అందులో కూడా ఫినిష్ చేసుకుంటే మళ్ళీ జైవి జైల్లాగా చెంపలేసుకొని అక్కడ ప్రశాంతంగా ఉండవచ్చు, ఏ ఋషులు వచ్చినా ఎవరిని కూడాను మనం నిరోధించకూడదు అనుకున్నాడు అనమాట. ఒకటి అయిపోయింది అనయ్యా నేను వెళ్ళొస్తా నా పని అయిపోయింది అని చెప్పి వాడు వెళ్ళిపోయాడనమాట. ఇక బాకీ ఎవరున్నారయ్యా అన్నారు. హిరణ్యకశిపుడు ఉన్నాడు, వాడు సంగతి చూసుకోవాలన్నమాట. కాబట్టి నన్ను పఠేయురాక్షారమిదం. నాయన వింటున్నావా మైత్రేయ, మైత్రేయుడు అంటున్నారు, ఆయన వింటున్నావా విదుర, ఈ దివ్యమైనటువంటి హిరణ్యాక్ష వధ ఘట్టాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే అంటారో చూడండి ఎంత అన్యాయంగా అనిపిస్తుందో. ఎవరైతే ఇంత కష్టపడి మూడు గంటల సేపు నానాబాధపడి గుర్తొచ్చి గుర్తురాక ఆ మాట ఈ మాట చెప్పి ఆ పుస్తకం పట్టుకుని శ్లోకం చెప్తున్నటువంటి నాకు నా పేరు ముందు పెట్టకుండగా ఎవరైతే వింటారో ఎవరైతే అంటారో రెండో స్థానం నాకు ఇచ్చి అటువంటి వారు భగవంతుని యందు భక్తి కలిగి కృతార్థులవుతారు. సుమా నాయన విన్నావా విదురా, నీ పరిస్థితి అది, నువ్వు నంబర్ వన్, నెంబర్ టూ నేను మైత్రేయుణ్ణి అని చెప్పి మహానుభావుడు అన్నారయ్యా అని చెప్పి సూతుల వారు పరీక్షణ మహారాజుతోటి సుఖయోగింద్రుల వారు అన్నారని చెప్పి సూతుల వారు సమునకాది మహర్షులతో చెప్పారని చెప్పి మనం ఈ కథని ఈ పూట ఇంతటితో సమాప్తి చేద్దాము. రేపటి రోజున మరలి ఆ కపిలోపాఖ్యానం దగ్గర నుంచి వస్తాం, దేవహూతి కథ దగ్గర నుంచి. రేపు జడభరతోపాఖ్యాన పర్యంతం కూడా చెప్పుకోవాలి. సముద్రంలోకి దిగిన తర్వాత స్నానం చేశావయ్యా అంటే చేశానండి, సముద్ర స్నానం చేసి వచ్చానండో అంటారు. చెయ్యని వాడి దగ్గర చేసిన వాడి యొక్క గొప్పలిలాగే ఉంటాం అనమాట. ఏం చెప్పారయ్యా అన్నారు. భాగవతంలో మొదటి రోజు కథ అంతా చెప్పేశారండి. ఏం చెప్పామయ్యా అని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈషదీషత కొద్ది కొద్దిగా చెప్పుకున్నాం. బాగా చదివారా అన్నాడు. అనధీత విజయ, పెద్ద బాగా చదివింది ఏం కాదండి, ఏదో అక్కడక్కడక్కడక్కడ చూసి కొద్దిగా చెప్పామండి. అనుకోదగినటువంటిది అయినప్పటికీ అది భగవత్ కథ అయింది కాబట్టి అది భక్తిని కలగజేసి మనకు పరమాత్మ యందు నిరంతరమైన భక్తి కలగజేసి కృతార్థత చేసే దివ్యమైన కథ. ఈ కథని ఈరోజు మొదటి రోజు కథ ఇంతటితో సమాప్తి చేసుకుంటాం. రేపు మరలా ఉదయం కలుద్దాం. హరయే నమః హరయే నమః హరయే నమః వాసుదేవ 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 స్వస్తి ఆ చుక్క వేస్తావా నాన్న, అది ఒక రెండు చుక్కలు వేసు నన్ను రక్షిస్తున్నాము పరమాత్మ. ఇంకోటి చాలు చాలు ఒక నిమిషం అండి, చివరి వేస్తుంది హారతి ప్రసాదం పెడతారు.